రామాయణ కల్పవృక్ష ప్రవచనాల్లో ఈ విభాగంలో రెండవ రోజు మొత్తంలో ఐదవ రోజు రామాయణంలోనే పరమ పవిత్రంగా మనమంతా భావించే సుందరకాండ ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ ప్రాతః ప్రబుద్ధర విమండల మండలాస్యాం క్షీరాబ్ధి నిర్మదన సంభవ ఫేనలాస్యాం స్వీయాంక నిద్రిత శిశు ప్రసవాభిరామాం రామాయణాది కథనార్థం అహం హియాచే. మాతః రామాయణాది కథనార్థం అహం హియాచే. సరిగ్గా ఇది సుందరకాండ ప్రవచనానికి తగిన ప్రార్థన. అమ్మా, ప్రాతః ప్రబుద్ధ రవిమండల మండలాస్యాం, ఉదయించిన సూర్యబింబం మండలంతో సహా ఎంత ప్రకాశిస్తూ ఉంటుందో, నీ ముఖం అంత అందంగా ప్రకాశిస్తోందమ్మా. క్షీరాబ్ధి నిర్మథన సంభవ ఫేనలాస్యాం, పాల సముద్రాన్ని వధించినప్పుడు వచ్చినటువంటి నురుగులాగా ప్రకాశిస్తుంది తల్లి నీ నవ్వు. స్వీయాంక నిద్రిత శిశు ప్రసవాభిరామాం, నీ ఒళ్ళో పడుకున్న నీ శిశువుతో నీ అంకం మరింత అందంగా ఉందమ్మా, తల్లి బిడ్డ సంతాన లక్ష్మిలాగా. రామాయణాది కథనార్థం అహం హియాచే, అటువంటి నిన్ను నాకు రామాయణాన్ని కథగా చెప్పవలసిందిగా కోరుతున్నానమ్మా అని మా అమ్మను నేను అర్థించాను. మన భారతదేశంలో పుట్టడంలో మన అదృష్టం ఏమిటంటే, ఇక్కడ పుట్టిన వారికి ఇతిహాసాలు ప్రత్యేకించి నేర్చుకోవలసిన అవసరం ఏదీ లేదు. పుట్టినప్పటి నుంచే అమ్మలో వారి అమ్మలో వారి అమ్మలో, తండ్రులో వారి తండ్రులో వారి తండ్రులో, ఎవరో ఒకరు అనేక సందర్భాల్లో ఆ కథలు చెబుతారు. అందువల్ల అవి మనకి చిన్నప్పటి నుంచి బాగా పట్టుబట్టి ఉంటాయి, పట్టుబడి ఉంటాయి. తర్వాత పెద్ద అయిన తర్వాత జీవితంలో రకరకాల సందర్భాలు ఎదురైనప్పుడు శుభాశుభాలన్నీ ఎలా ఎదుర్కోవాలో ఎలా తట్టుకోవాలో ఈ రామాయణ భారత భాగవత కథలే ఈ జాతికి నేర్పే. ఈ మూడు ఇతిహాసాలు పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టడమే మనం అదృష్టంగా భావించాలి. సరే, సుందరకాండ కథలోకి ప్రవేశించేస్తూ, కథాభాగము పెద్దది, పద్యాలు ఎక్కువ, అందున విశ్వనాథ వారి పద్యాలు, అందుకని శీఘ్రంగానే ప్రవేశించేస్తూ ఒక్కసారి హనుమంతునికి నమస్కారం చేసి మనం ప్రవేశిద్దాం. కర్తవ్యము ధర్మపదము స్మర్తవ్యము రామపదము, కర్తవ్యము ధర్మపదము స్మర్తవ్యము రామపదము, స్వామి నీకున్ ధర్తవ్యము సంజీవనీ. కర్తవ్యము ధర్మపదము స్మర్తవ్యము రామపదము, స్వామి నీకున్ ధర్తవ్యము సంజీవనీ. మర్తవ్యులము ఈ విషయము మాకెటు తెలియున్, మర్తవ్యులము ఈ విషయము మాకెటు తెలియున్. హనుమంతుని జీవితం నుండి మనం రెండు విషయాలు గ్రహించగలిగితే జీవితంలో ఎప్పుడూ చింత అనేది ఉండదు. ఆయన రెండే విషయాల మీద శ్రద్ధ పెట్టాడు జీవితం అంతా. ఒకటి కర్తవ్యం, రెండు స్మర్తవ్యం. నీ కర్తవ్యం ఏదో నువ్వు చెయ్యి, లౌకిక వ్యవహారాలను వదిలేయవలసిన అవసరమేమీ లేదు. ఎప్పుడు జ్ఞాని అయిన వాడంటే అర్థం ఏమిటంటే, దేని మీద ద్వేషము ఉండదు, దేని మీద ఇష్టము ఉండదు. ఇష్టం లేకపోవడం కాదు, ఆయనకి ద్వేషం కూడా ఉండదు, వ్యతిరేకత కూడా ఉండదు. ఇచ్చింది పుచ్చుకుంటాడు, ఇవ్వమని అడగడు, అదే జ్ఞాని లక్షణం. ఆ ఇచ్చింది ఆయన ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు, అయితే ఉపయోగించుకుంటాడు, వేరే విషయం. దాని మీద కాంక్ష ఏమీ ఉండదు, ఇవ్వలేదు అని ఉండదు. అందుకని పుచ్చుకోవద్దనే కాదు, ఇచ్చేది ద్వేషించమనే కాదు, దాన్ని ఏం చేస్తున్నాం అనేది ముఖ్యమైన విషయం. అందుకని మనం కూడా జీవితంలో కర్తవ్యం స్మర్తవ్యం అనే రెండూ గుర్తుపెట్టుకుంటే హనుమంతుడిలాగే అఖండమైన విజయాన్ని సాధించగలుగుతాం.
సుందరకాండ చదివితే పనులు అవుతాయని ఎందుకన్నారంటే ఈ రెండింటి కారణంగానే కర్తవ్యం స్మర్తవ్యం సీతాన్వేషణ ఆయనకి కర్తవ్యమైంది నిన్న చెప్పుకున్నాం మనం జాంబవంతుడు స్తుతి చేయడంతో ఆయన శక్తి ఏమిటో ఆయనకి గుర్తొచ్చింది వెంటనే బయలుదేరాడు ఇక నాకు ఇది కర్తవ్యం అనుకున్నాడు అది నెరవేర్చుకుని వచ్చాడు ఈయన పావల చేయమంటే ముప్పావల చేసి వచ్చాడు అక్కడి నుంచి అది దూత లక్షణం చెయ్యాలి భవిష్యత్తు యుద్ధానికి పునాది వేశాడు దాని రహస్యాలన్నీ తెలుసుకున్నాడు తర్వాత యుద్ధంలో గెలవడానికి వీలైనటువంటి అవకాశాలన్నీ అక్కడ సృష్టించి వచ్చాడు కొట్టిన దెబ్బ మామూలుగా కొట్టలేదు సరే ఈ వచ్చినవాడు ఇతనే ఇలా ఉంటే ఇక మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో రావణాసురుడికి అంతకుముందు ఏమైనా కొద్దిగా మొండితనం కారణంగా నిద్రపట్టిందేమో కానీ హనుమంతుడు వచ్చి వచ్చి వెళ్ళిన తర్వాత ఇక నిద్రపట్టలేదు అందుకని కర్తవ్యాన్ని అంత నిష్టగా ఆయన ఎందుకు చేయగలిగాడు అంటే స్మర్తవ్యం కారణంగా మనం ఎందుకు కర్తవ్యాల విషయంలో దెబ్బతింటూ ఉంటామంటే స్మర్తవ్యం అనే దాన్ని మర్చిపోతాం మనం ఏదైనా ఒక బాధ్యత గుర్తురాగానే అది అయిపోయే వరకు దాని గురించే ఆలోచిస్తాం ఇంకా ఓ బరువు ఒక దుఃఖం ఏదైనా సరే ఒక సుఖం కలిగింది ఒక వైభవం పట్టింది దాని గురించి కూడా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాం దాని గురించి అందరికీ చెబుతూ ఉండడం మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో దాన్ని ప్రస్తావిస్తే బాగుండు అనుకుంటూ ఉండడం మనం ఇంత విజయం సాధించో వాళ్ళు అది మాట్లాడరేమిటి అని మనమే గుర్తు చేయడం ఇదేమిటంటే సుఖాన్ని కూడా ఎక్కువగా తీసుకోవడమే అందుకే మనం కొంచెం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మాట కష్టంగా ఉంటుంది కానీ తెలుసుకోండి మంచిది నేను ఇటీవీలో కనిపెట్టాను ఈ రహస్యాన్ని ఎవరికైనా కష్టం వస్తే ఇంటికి వెళ్ళి ఏమంటాం మనం తేలిగ్గా తీసుకో అంటాం కదా ఎవరికైనా పెద్ద వైభవం పట్టినా కూడా తేలిగ్గా తీసుకోమని చెప్పండి ఏం నీకు అలా ఉందా నాకు రావడం నాకు ఇంత వైభవం పడడం నీకు ఇష్టం లేదా ఇష్టం లేకపోవడం ఏం లేదా ఈ వైభవాలు శాశ్వతం కాదు ఏ మరి దుఃఖం వస్తే లైట్ తీసుకో అంటారు కదండి మరి సుఖం వస్తే లైట్ కాకపోతే టార్చ్ లైట్ తీసుకుంటారండి అది లైటే తీసుకోవాలి మనకి ఎందుకు దుఃఖాన్ని లైట్గా తీసుకోలేకపోతున్నామంటే సుఖాన్ని కూడా అతిగా తీసుకున్నాం కాబట్టి దాన్ని బాగా పట్టించుకున్నాం కాబట్టి ఇది కూడా పట్టేసింది బొగ్గు ఎలాంటిది అంటే అది వెలుగుతూ ఉన్నప్పుడు ముట్టుకున్నా ఇబ్బందే ఆరిపోయాక ముట్టుకున్నా ఇబ్బందే వెలుగుతూ ఉన్నప్పుడు ముట్టుకుంటే చేతి కంటుకుంటుంది ఆరిపోయాక ముట్టుకుంటే మసి అంటుకుంటుంది అంచేత బొగ్గును అత్యవసరంగా ఉపయోగించుకోవాలి వదిలేయాలంటే జీవితమో అంతే దుర్జనుడితో స్నేహము చేయొద్దు వైరము వద్దు అంటారు దానికి చెబుతారు ఈ ఉదాహరణ దుర్జనుడితో స్నేహం వద్దు సరే అది ఎవరైనా వైరం కూడా వద్దు వాడితో తగాదా పెట్టుకోక ఎందుకంటే వాడు మంచివాడు కాదు వాడు ఏదో చేస్తాడు అది బొగ్గే ఉదాహరణ బొగ్గు కాలినప్పుడు ముట్టుకున్నామా అంటుకుంటుంది చేతి కాలిపోతుంది పోనీ చల్లారిపోయాక ముట్టుకున్నామా మసి అంటుకుంటుంది చల్లారిపోయాక ముట్టుకోవడం అంటే స్నేహం మసి అంటుకుంటుంది కాలినప్పుడు ముట్టుకోవడం అంటే వైరం అంటుకుంటుంది అంటే దేన్నైనా లైట్గా తీసుకోవడం ఉంది సుందరకాండ మొత్తం మీద హనుమంతుడు ప్రతిదాన్ని తేలిగ్గానే తీసుకున్నాడు సీత దొరకడాన్ని దొరకపోవడాన్ని ప్రయత్నం చేయడాన్ని మధ్యలో వచ్చినటువంటి మూడు రకాల ఆటంకాలని దేన్ని ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కొన్నాడు అందుకని కర్తవ్యము ధర్మపదము ధర్మకార్యాన్ని నెరవేర్చావు స్మర్తవ్యము రామపదము ఏమాత్రం మనస్సుకి ఆలోచించవలసిన అవసరం లేకపోయినా వెంటనే శ్రీరామ జయరామ జయ జయరామ అందులోకి వెళ్ళిపోయాడు ఇది మనలో చాలామందివి చెయ్యం అందుకే జీవితంలో దెబ్బతింటాం ఎప్పుడు పూర్తిగా భారాన్ని దేవుడి మీద వదిలేయడం ఎంత తప్పో పూర్తిగా బరువు మన మీద పెట్టుకోవడం కూడా అంతే తప్పు పురుష ప్రయత్నం దైవానుగ్రహం రెండూ వేరు కావు ఇంటూ గుర్తు పెట్టకూడదు మధ్యలో కామా కూడా కాదు ఆ రెండూ ఒకటే పురుష ప్రయత్నం అంటే మనిషి ప్రయత్నం మగవాడు కాదు కదా ఆడాళ్ళకి వేరే ప్రయత్నాలు ఉండవు పురుష ప్రయత్నమే అది కూడా పురుష అంటే మనిషి ప్రయత్నం అనేది ఎక్కడి నుంచి వచ్చింది శక్తి ఉండడం వల్ల వచ్చింది ఆ శక్తే కదా దైవం మరి శక్తి లేకుండా నువ్వు ప్రయత్నం ఏం చేస్తావు శృణ్వన్ సర్వత్రం మన్వానో మన ఇతి తాన్యేతస్య కర్మనామాన్ ఏవా వేదం చెబుతోంది కంటి రూపంలో నీలో ఉండి చూస్తున్నది చెవి రూపంలో నీలో ఉండి వింటున్నది మనస్సు రూపంలో నీలో ఉండి ఆలోచిస్తున్నది ఒక శక్తి అయ్యా ఆ శక్తే దైవం అన్న ఆ దైవాన్ని మనం నేరుగా కనుక్కోలేము కాబట్టి దానికి మళ్ళీ అహం మమ అని రెండు అడ్డం వస్తున్నాయి కాబట్టి అహంకార మమకారాలు దైవానికి రూపకల్పన చేసి ఇక్కడ పెట్టుకున్నాం మనం గుండెల్లో రాముడిని చేరుకోవడానికి గుడిలో రాముడు ఒక ఆధారం అందుకని గుడిలో రాముడే మనకు మోక్షాన్ని ఇవ్వడు
ఉండల్లో రాముడు ఉన్నాడని గ్రహిస్తేనే వస్తుంది. అందుకే అంతా రామమయం అంటారు. మన అంతా రామమయం అన్నప్పుడు ఇదేమిటి ఇదేమిటి, ఇది కూడా రామమయమే. మనం అలా గ్రహించలేము, ఎందుకంటే ఇది మైక్ అని, ఇది పుష్పగుచ్చమని, ఇది ఏదో కుర్చీ అని, ఇది ఒక ఏదో ఒక మనిషి అని, అది మాత్రమే దేవుడు అని మనం పేరెట్టాం. ఈ నామరూపాలే అడ్డంగా ఉన్నాయి అంతా ఒకటే అని గ్రహించడానికి. అంచేత ఎవరన్నా నామరూపాలు లేకుండా పోతామని చెడితే సదాస్తు అనుకోవాలి. నామరూపాలు లేకుండా పోవడమే కావాలి. తెలుగులో తిట్లు కూడా దీవెనలు, వేదాంతపరంగా దీవెనలు అవన్నీ. నామరూపాలు లేకుండా పోతామంటే కంగారైపోతుంది మనకి. నిజం అంతే, నామరూపాలు లేకుండానే పోవాలి మనకి. అన్నీ మనకు ఆ వేదాంతం అర్థం కావడానికి, ఆత్మజ్ఞానం పొందడానికి, పరమసుఖంగా రమణ మహర్షిలా ఉండడానికి అడ్డం వస్తున్నది ఏమిటంటే ఇదే, ఈ నామరూపాలే. అందుకని హనుమంతుడు తన కర్తవ్య నిర్వహణలో ఈ నామరూపాలను మర్చిపోయాడు. రామనామాన్ని రామరూపాన్ని ఒకటే గుర్తుపెట్టుకున్నాడు ఆయన. సీతాదేవి రూపం ఆయనకి తెలియదు, అప్పట్లో ఇవ్వడానికి ఫోటోలు లేవు. ఈయన ఉంగరం ఇచ్చాడు, ఆ ఉంగరం కూడా ఈయన పేరున్న ఉంగరం. ఆవిడ పేరు లేదు, ఆవిడ బొమ్మ ఏం లేదు, అని కనీసం ఎవరు చెక్కింది కూడా ఏం లేదు. ఇక్కడ ఈయన పేరున్న ఉంగరం రామనామంకిత ముద్ర అంటారు. ఉంగరానికి ముద్రకి తేడా ఉంది. మామూలు బంగారంతో చేయించుకుంటే దాన్ని ఉంగరం అంటారు, దాని మీద అక్షరాలు ఉంటే ముద్రిక అంటారు. సాక్షరాంగుళి ముద్రాస్యాత్ అని అమరకోశంలో ఉంటుంది. అక్షరాలు ఉన్న ఉంగరాన్ని ముద్ర అంటారు. ఆ ముద్ర ఇచ్చాడు, ఎందుకంటే హనుమంతుడికి ఇచ్చింది ముద్రిక, ఉట్టు ఉంగరం కాదు, రామనామాంకితమైన ముద్రిక. అది చూసి గుర్తుపడుతుంది. లేకపోతే ఉట్టు బంగారం పట్టుకెడితే ఎక్కడో పట్టుకొచ్చే ఉంటుంది, నమ్ముతుంది ఏమిటి, అసలే కష్టాల్లో ఉంటాయి. ఈ ముద్ర చూసి అది కూడా వాళ్ళ నాన్నగారు జనక మహారాజు పెళ్లినాడు చేయించిన ఉంగరం. ఇప్పటికీ పెళ్లినాడు ఖచ్చితంగా ఎంత పేదవాళ్ళైనా పెళ్లి కొడుకు ఒక ఉంగరమైనా చేయించాలి, కనీసం ఒక ఉంగరమైనా పెట్టండి అని అడుగుతారు. అది ఆయన పేరు కూడా శ్రీరామ అని ఏదో రాయించి ఇచ్చాడు, ఆయన చెక్కించి దాన్ని ముద్రిక. అది ఆవిడకి పైగా అది ఉంగరం కాబట్టి బాగుంటుంది, వాళ్ళ ఆయన చేతికి ఉంది కాబట్టి బాగుంటుంది. అన్నిటికంటే గొప్పగా ఆడవాళ్ళ మనస్తత్వం ఏమిటో వాళ్ళ నాన్నగారు పెట్టారు కాబట్టి బాగుంటుంది. మా నాన్న పెట్టారు, మా నాన్న పెట్టారు, మా నాన్న పెట్టారు. అందుకని సీతాదే వస్తమానం ఆ వేలే పట్టుకునేది, ఆ వేలే వీళ్ళ చూస్తే మా నాన్న పెట్టారు మమ్మల్ని సర్లే అనేవాడే. అందుకని అదే ఇస్తే ఆవిడకి తెలుస్తుంది కదా అని ఇచ్చాడు. అది ధరించి వెళ్ళాయినా ఇక కర్తవ్యాన్ని నిర్వహించాడు. మధ్యలో అంతా స్మర్తవ్యము రామపదం. అందుకే ఏమైంది, అత్యవసరంగా సంజీవని తేవలసి వస్తే స్వామి నీకు ధర్తవ్యము సంజీవని, నువ్వు అలవోకగా సంజీవి పర్వతాన్ని ధరించగలిగావయ్యా అన్నారు. ఇదో అవధానంలో హనుమంతుడి గురించి చెప్పమంటే చెప్పిన పద్యం నీకు ధర్తవ్యమైందయ్యా సంజీవని. ఈ కర్తవ్యం స్మర్తవ్యం ఈ రెండూ బాగుంటే మనం పర్వతాలు కూడా పైకెత్తగలం. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు పెద్ద సమస్యలు కావు. అసలు ఏ సమస్యను ఎదిరించాల్సిన అవసరం లేదు, మనకు అర్థం కాదు. ఎదిరించడానికి ఏదో ప్రయత్నం చేయడం వల్ల, దానికోసం ఏదో ప్రయత్నం చేయడం వల్ల అది ఇంక మరింత బిగుస్తుంది. అది సమస్యలను ఎదిరించే విధానం ఏమిటంటే కదలకుండా కూర్చోవడమే, అది మన తాకి వెళ్ళిపోతుంది. మనం ఎదిరించిన కొద్దీ ఘర్షణ ఎక్కువవుతుంది. మనం కదలకుండా కూర్చుంటే అది మన తాకి వెళ్ళిపోతుంది. ఆ కదలకుండా కూర్చోవడమే ధైర్యం. అలా ఉంటుంది మేరు పర్వతం ఒకటే. అందుకే మేరున గధీర అంటారు, ధీరుణ్ణి మేరు పర్వతంతో పోలుస్తారు, హిమాలయంతో పోల్చారు. హిమాలయం కరిగిపోతుంది, మేరు పర్వతం బంగారు కొండ కదలదు. చాలా సమస్యలను ఎదిరించే విధానం ఏమిటంటే నువ్వు చేయవలసింది ఏదో చేసి మాట్లాడకుండా కూర్చోవాలి. పలక్క ఇక మాట్లాడక దాని గురించి, అతిగా మాట్లాడద్దు. ఎంత చేసి అంత చేసి అనద్దు, వదిలేయి, అది అయిపోతుంది. అది మనం దాన్ని బాగా కెలుకుతాం, టర్న్ స్క్రూ పెట్టి మరీ కెలుకుతాం దాన్ని బాగా. ఎందుకంటే మనం అనుకున్నట్టు అవ్వాలి, మన పెత్తనం గెలవాలి. ఆ ఈ పెత్తనంలోనే వస్తుంది అంత. ఈ పెత్తనం చివరికి పేదతనం అవుతుంది. అవతల వాళ్ళు అలాగే ప్రయత్నం చేస్తారు. ఈ ఘర్షణలో సమస్యలు పెరుగుతాయి కానీ ఏదో ఒకవైపు వాళ్ళు వదిలేసి మౌనంగా ఉండి భగవన్ నామస్మరణ చేశారు అంటే ఆశ్చర్యకరంగా 24 గంటల్లో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. పైగా అందులో విశేషం ఏమిటంటే ఎవరు స్మరిస్తున్నారో వారికి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అనుమానమే లేదు అందులో. భగవంతుడు దయ్యప్పుడు ప్రసరిస్తుంది. పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం కలిసి వస్తే తప్ప ఏదీ జరగదు. ఎంత పెద్దవాడు ప్రయత్నం చేసినా సరే దైవానుగ్రహం ఉండవలసిందే. అందుకని మర్తవ్యులము ఈ విషయము మాకెటు తెలియని అన్నాను. మేము మర్తవ్యులం అంటే మనం మృతి చెందేవాళ్ళం. ఎప్పుడు పోతామో మాకేం తెలియదయ్యా, మాకేం తెలుస్తుంది ఈ విషయం అని హనుమంతుడి ప్రార్థన.
కర్తవ్యము ధర్మ పదము స్వర్తవ్యము రామ పదము స్వామీ నీకున్ ధర్తవ్యము సంజీవని మర్తవ్యుల మీ విషయము మాకెటు తెలియున్ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మారుత వేగంతో సముద్రాన్ని దూకాడు హనుమంతుడు. అతనికి అక్కడ మూడు ఆటంకాలు ఎదురైనాయి. సుందరకాండ చదివితే పనులు అవుతాయని ఎందుకన్నారో ఈ ఘట్టంలో తెలుస్తుంది. చదివితే పనులు అవుతాయంటే మన పెద్దవాళ్ళ ఉద్దేశం ఏంటంటే చదివి అందులో ఎలా ఉందో అలా చేస్తే అవుతాయని. ఉట్టిన చదివేసి పసుపు రాసి మూసేసి నైవేద్యం పెడితే అవుతాయని కాదు, అలా అవ్వవు. మన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చదివిన తర్వాత ఆచరిస్తారు కదా, చదవకుండా ఎలా ఆచరిస్తారు? మనం ఎప్పుడూ ఏంటంటే సంక్షేమ పథకాలకి ఉచిత పథకాలకి బాగా అలవాటు పడ్డాం కదా, చవితే అయిపోతే మనం చవితే అయిపో అలా అవదు. హనుమంతుడికి కూడా అవలేదు, దూకితేనే అయింది. సముద్రం దూకితేనే అయింది, చచ్చి చెడి వెతికితేనే అయింది. సీతాదేవి కనపడలేదని ఆత్మహత్య కూడా ప్రయత్నించాడు, ఇంత యాతన పడితేనే అయింది. అది సుందరకాండ చదివితే ఆయన చదివి విషయుడుగా. మనం అదే అజ్ఞానంలో ఉంటాం. పుస్తకాలు చదివితే పనులు అవ్వండి, పుస్తకాలు చదివితే తెలివితేటలు వస్తాయి, ఆ తెలివితేటలు ఉపయోగిస్తే పనులు అవుతాయి. వినాయక చవితి వ్రత కథలో శమంతకమణి కథ వింటే నీలాపనిందలు రావు అంటే అర్థమేంటి? నీలాపనింద వస్తే అందులో శ్రీకృష్ణుడు ఎలా ప్రయత్నం చేసి తన నీలాపనిందను పోగొట్టుకున్నాడో అలా నువ్వు పోగొట్టుకుంటావని వాళ్ళ ఉద్దేశం. మనం ఎలా ఉన్నామో చదవగానే పోవాలంతే, అలా ఎలా పోతుంది? ఇదే అజ్ఞానం. డాక్టర్ గారు మందులు వాడమని రాస్తాడు, షుగర్ ఉంటే ఏదో ట్రినిటీ ప్రైడన్ మూడు సార్లు వాడమంటాడు, ఇంకోటి ఏదో రాసి మూడు సార్లు వాడమంటాడు. అవన్నీ వాడాలిగానే ట్రినిటీ ప్రైడ్ రోజు మూడు, ఇలాగేదో ఇది ఇంకోటి ఏదో పెనాడ్రిల్ రోజు మూడు అంటే పోతాయా? చదివితే అవి వాడితేనే పోతాయి. మందులు చెట్టి కంఠస్థం చేస్తే రోగాలు తగ్గుతాయండి, మందులు వాడితే తగ్గుతాయి. సుందరకాండైనా అంతే. ఆ వాడడం ఎలాగా? మూడు ఆటంకాలు ఎదురయ్యాయి హనుమంతుడికి. ఒకటి మైనాకుడు, రెండు సురస, మూడు సింహిక. మైనాకుడిది సాత్విక ఆటంకం, సురస ఎదురవ్వడం రాజస ఆటంకం, సింహిక ఎదురు కావడం తామస ఆటంకం. సరిగ్గా మనకు కూడా ఈ మూడు రకాల ఆటంకాలు ఎదురవుతాయి. సృష్టిలో ఉన్నవే మూడు గుణాలు. సృష్టి అంతా మూడింటితోనే నిర్మాణమైంది. మనిషి శరీరంలో మూడే ప్రధాన భాగాలు, తల, మొండెము, పాదాలు. జంతువు శరీరమైనా అంతే. చెట్టు శరీరంలో మూడే ప్రధాన భాగాలు, వేళ్ళు, కాండము, కొమ్మరెమ్మలు, పువ్వులు. దేంట్లోనైనా మూడే ప్రధాన భాగాలు. సృష్టి మొత్తంలో ఏది మీరు తీసుకున్నా మూడే ప్రధాన భాగాలు. అందుకే మనం ప్రదక్షిణ మూడుసార్లు చేస్తాం. కొబ్బరికాయ దండం పెడితే తిరిగితే మూడుసార్లు తిరుగుతాం. అన్ని మూడు ఏదైనా ముమ్మాటికి ముమ్మాటికి అంటాం, నాలుగు మాటికి ఐదు మాటికి లేదు. మరి ఆ మూడంకికి ఎందుకంత ప్రాధాన్యం అంటే సృష్టి నిర్మాణమే మూడు మీద ఆధారపడి జరిగింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, ప్రపంచంలో ఏ భాషలోనైనా మూడంక ఒక్కలాగే ఉంటుంది. అది విచిత్రం. అది మీరు ఎన్ని భాషలు తిరగండి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మూడు అంకె ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా. అలా ఒకేలా ఉండే అంకెలు రెండే ఉన్నాయి, ఒకటి సున్నా, రెండు మూడు. ఇది భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించాడు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అది ఒకే రకమైన సామ్యం సున్నా. ఎందుకంటే పూర్ణస్వరూపం నుంచే సృష్టి ఏర్పడింది. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతి. సున్నా ఎక్కడ ఏ భాషలోనైనా ప్రపంచంలోనే ఇలాగే ఉంటుంది. ఒకటి రాసి సున్నా అన్నవాడు ఎవడూ లేడు. మళ్ళీ ఒక్కటిగా ఉండేది ఏమిటంటే విచిత్రంగా ప్రపంచంలోని అనేక భాషల్లో మూడు అంకె, అంటే ఖచ్చితంగా ఇది పూర్ణస్వరూపం నుంచి ఏర్పడింది, మూడు విధాలుగా ఉంటుంది. ఆ మూడు విధాలే సాత్వికం, రాజసం, తామసం. అంటే నీకు శుభం జరిగినా మూడు విధాలుగా జరుగుతుంది, అశుభం జరిగినా ఆటంకం వచ్చినా మూడు విధాలుగా వస్తుంది. అందులో సాత్విక ఆటంకం మైనాకుడు. అందుకే మైనాకుడు వచ్చాక హనుమంతుడిని ఏమి అడ్డుకునేమి ఆపలేదు. మీ నాన్నగారు నాకు ఉపకారం చేశాడు, వాయుదేవుడు వాలుగాలి వీచాడు, అందువల్ల దేవేంద్రుడు పర్వతాల రెక్కలను ఖండిస్తూ ఉంటే భయపడి నేను పారిపోయాను, తొందరగా పారిపోగలిగాను, సముద్రంలో పడున్నాను అప్పటి నుంచి. తండ్రికి నేనే ఉపకారం చేయలేకపోయాను, కొడుకు ఉపకారం చేస్తే తండ్రి సంతోషిస్తాడు కదా, అందుకని నా పర్వతం శిఖరాల మీద ఒక్కసారి కాస్త విశ్రాంతి తీసుకోబోయా, నీకేవో పళ్ళు పళ్ళరసాలు ఇచ్చి నేను ఆనందిస్తాను అన్నాడు. ఇది సాత్విక ఆటంకం. అంటే ఆయన మంచిగానే అడ్డుకున్నాడు, ఆయన ప్రయాణాన్ని అడ్డుకోవడం ఆయన ఉద్దేశం కాదు, మర్యాద చేద్దామని. కానీ ఒక్కోసారి మర్యాదల వల్ల కూడా పని లేకపోతే మనకు తెలుసు చాలామందికి. ఎక్కడికో పని మీద మనం పెడుతూ ఉంటే ఎవడో ఫ్రెండ్ వస్తాడు, టీ తాగెడదాం రారా అంటాడు. వీడి చేతిలో 5 లక్షల బ్యాగ్ ఉంది, ఇక్కడ బ్యాంకులో పెడదామని పెడుతున్నాడు. టీ తాగెడదాం, మనం కలుసుకుని చాలా కాలం అయింది, ఇద్దాం అంటాడు. ఇక్కడ
వాడి మాట కాదనలేక మనం పెడతాం. వాడు ఎక్కడ టీ కొట్టు రోడ్డు పక్కన ఉండే టీ కొట్టులో టీ తాగుతాడు, వాడి కోసం మనం తాగుతాం. ఓ సైకిల్ మీదో బండి మీదో 5 లక్షల బ్యాగ్ పెడతాం, తర్వాత టీ కప్పు మిగులుతుంది బ్యాగ్ గోవింద. ఇదే మైనాకుడు ఆటంకం అంటే. నువ్వు ఏదో 1 లక్ష రూపాయలు 5 లక్షలు డబ్బు పట్టుకుని బ్యాంకులో వేయాలన్నప్పుడు ముందు ఆ బ్యాంకులో వేసాక మిగిలిన పనులు చూడాలి, కానీ ఈ మధ్యలో ఏ పనులు పెట్టుకోకూడదు. తర్వాత వాడేమంటాడు, నేనేదో మర్యాద కోసం పిలిచేంత ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, ఎవరి దగ్గర 5 లక్షలు ఉన్నాయో వాడే అనుకోవాలి, అవతల వాడు ఎందుకు అనుకుంటాడు. ఇదే మనకు పనులు ఆటంకానికి కారణం. పనులు చెప్పమని వెళ్ళినప్పుడు యువతరం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఒక పని చెప్పిన తర్వాత అది ముఖ్యమైన పని అన్నప్పుడు ఆ పని చేసాకే మిగిలిన చూసుకోవాలి. మధ్యలో ఎవడో అడిగితే సోది చెప్పడం, మాట్లాడుతూ ఉండడం, వాడు కాసేపు టీ తాగుదాం అంటే వెళ్ళడం, ఇది టీ తాగడమే, ఇది మైనాకుడిది. ఇది సాత్విక ఆటంకం. అందుకే హనుమంతుడు చాలా మర్యాదగా ఆయన భుజం మీద చేసి, నీ ఇంటికి వచ్చినట్టే అనుకో, గమిష్యేయత్ర వైదేహి సత్యం జాసీద్వరం తవ. నీ ఇంటికి వచ్చినట్టే అనుకో, పర్వాలేదు, నేను వైదేహీదేవిని చూడడానికి వెడుతున్నాను, చాలా అత్యవసరమైన పని మీద వెడుతున్నాను, దయచేసి అడ్డుకోకు, వచ్చేటప్పుడు తప్పకుండా నీ దగ్గరికి వస్తానడు, తర్వాత చూద్దాం. వచ్చేటప్పుడు వచ్చాడు కూడాను, ఆ మాట నిలబెట్టుకున్నాడు. వచ్చేటప్పుడు రావడం వేరండి, ఆయన ఆనందంగా ఉన్నాడు, సీతాదేవిని చూసిన ఆనందంలో ఉన్నాడు. 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, చెప్పుకోవచ్చు. ఎందుకు ఆలస్యమైందంటే కూడా చెప్పుకోవచ్చు. పని కూడా చేయకుండా ఆలస్యం చేస్తే అలాగ ఇది పని అయ్యే విధానం. ఇప్పుడు ఆలోచించడం సుదరకాండ చదివితే పనులు అవుతాయో, అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి, అలా చేస్తే అవుతాయి, చదివితే అలా అవుతాయి. ఆ రకంగా దాన్ని తప్పించుకుని వెళ్ళాడు. తర్వాత సురస, ఆవిడ సామాన్యురాలు కాదు, విశ్వనాథ్ వారి పద్యంలో చూస్తాం. ఆవిడ వచ్చేలా నోరు తెరిచింది. ఎవరు? ఆకాశ మార్గంలో సముద్రాన్ని దాటుతున్నవారు నా శరీరంలో ప్రవేశించకుండా ఎవరూ ఈ మార్గంలో వెళ్ళలేరు. నువ్వు ఎవడవి? కోతిగాడివి అని పట్టుకుంది ఇక్కడ. ఇలా విన్నాడు. ఎప్పుడు ఈ ఆవేశంతో మాట్లాడే మాటల్లో భాష చాలా ముఖ్యం. ఇలా చూశాడు, నా శరీరంలో ప్రవేశించకుండా ఎవరూ ఈ మార్గంలో వెళ్ళలేరు. అంతే కదమ్మా అన్నాడు. అని వెంటనే అది ఇలా నోరు తెరిచింది. ఈయన అప్పటికేదో 6 అడుగులు పడుకున్నాడు అనుకుందాం, అది 60 అడుగుల నోరు తెరిచింది. ఆయన చూశాడు, దీన్ని శరీరంలో మనం ప్రవేశించడం లోకువు కదా, అదేమిటిది ఇలాంటి వాటికి లొంగిపోతే అలాగే అని ఈయన 120 అడుగులు పెంచాడు శరీరాన్ని. అష్టసిద్ధులు ఉన్నవాడు, అణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం, వీటిని యోగసిద్ధులు అంటారు. ఇవి హనుమంతుడికే కాదు మనకి వస్తాయి చేస్తే. ఇప్పుడు ఈ ప్రపంచంలో కూడా ఇటువంటి సిద్ధులు కలిగిన యోగులు ఉన్నారు, వారిని నేను మనస్సులో తలుచుకుని నమస్కారం చేస్తున్నాను. నేను ఎవరి పేరు చెప్పినా మీరు 600 మంది బస్ చేసుకు అక్కడికి వెళ్ళిపోతారు, ఆయన యోగం చెడిపోతుంది, అందుకని చెప్పట్లేదు. నేను చూశాను, నాకు తెలుసు. పైగా నన్ను కలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎక్కడ చెప్పొద్దని చెప్పారు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఏదో ఏకాంతంగా ఉండి వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు నాకు తెలుసు చాలు, కానీ ఉన్నారు నమ్మండి, అందులో అనుమానం ఇలా అన్నీ చేయగలిగిన వాళ్ళు ఉండాలి. ఇప్పటికి ఉన్నారు కలియుగంలో, ఇంత చెడిపోయింది అనుకుంటున్న యుగంలో, అప్పుడు ఉండరా తర్వాత యుగంలో. అణిమ మహిమ అంటే పెద్దగా శరీరాన్ని పెంచడం, అణిమ అంటే సూక్ష్మమైపోవడం. విష్ణు సహస్రంలో ఉంది కదా, అణుర్బృహత్కృశస్థూలో గుణభరం నిర్గుణోమకాన్ అధృతస్వధృతస్వాస్యక ప్రాగ్వంశో వంశవర్ధనక. అదే అణువు బృహత్, ఒకే పదార్థం అణువు అవుతుంది, బృహత్ అవుతుంది, పెద్దదవుతుంది. అదే కృషించిపోతుంది, సన్నగా అయిపోతుంది, అదే లావుగా అవుతుంది. అదే గుణభృత్, అన్ని గుణాలతోనూ ఆకారం ధరించి కనపడుతుంది, రంగులతో విచిత్రమైన వేషాలతో నానావర్ణ విచిత్ర దేశములతో కనపడుతుంది. అదే మళ్ళీ ఏమీ లేకుండా నిరాకార నిరంజన అని అయిపోతుంది. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ అయిపోతుంది. అదే అదే భగవత్ పదార్థం, అది నీలో ఉంది, నాలో ఉంది, అంతటా ఉంది. ఆ వెతికి పట్టుకోవడమే సుందరకాండలో సాధన. అందుకే ఒక్కటి గమనించండి రహస్యం, అను వాల్మీకి అన్నిటికీ కథని బట్టి పేర్లు పెట్టాడు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ అంటే తెలిసిపోతాం, భాముడు బాల్యం, అయోధ్యలో జరిగిన గొడవలు, అరణ్యకాండ, కిష్కింధకాండ కోతుల వ్యవహారం, కిష్కింధలో జరిగింది యుద్ధకాండ, బాగానే ఉంది. మరి దీనికి ఏమో హనుమత్కాండ అని పెట్టచ్చు, లంకాకాండ అని పెట్టచ్చు, సుందరకాండ ఏమిటండి? కొంతమంది ఏమో మామూలు కవితాత్మకమైన వ్యాఖ్యానాలు చేశారు, రాముడు సుందరుడు, సీత సుందరి, హనుమంతుడు సుందరుడే, కాబట్టి సుందరేకి అసుందరం. ఇది భావావేశంలో చెప్పే మాటలు కానీ శాస్త్రీయ సత్యాలు కావు. సుందరకాండ పూర్తిగా ఉపాసనా గ్రంథంగా భావించి చదివితే దానికి వాల్మీకి ఆ పేరు ఎందుకు పెట్టాడో తెలుస్తుంది. ఇది సాధకుడు బాలాత్రిపుర సుందరీదేవిని సాక్షాత్కరించుకోవడానికి చేసే సాధన రహస్యకాండ, అందుకే ఇది సుందరకాండ, ఇది సుందరీకాండ నిజానికి. అయితే ఇందులో నాయకుడు మగవాడు కాబట్టి సుందరకాండ అని పెట్టాడు వాల్మీకి. నర్మగర్భంగా చెబుతాడు ఏ విషయమైనా, కవి వాల్మీకి వ్యాసుడు ఇద్దరూ కవులే, ఇద్దరూ ఋషులే,
కానీ వాల్మీకిలో కవిత్వం ఎక్కువ, ఋషిత్వం రెండవది. వ్యాసులలో ఋషిత్వం మొదటిది, కవిత్వం రెండవది. వాల్మీకి కవిత్వానికి ప్రాధాన్యం ఇస్తాడు ఋషిత్వం తర్వాత. వ్యాసుడు ఋషిత్వానికి, ధర్మోపదేశానికి ప్రాధాన్యం ఇస్తాడు కవిత్వం తర్వాత. అందుకని భారతంలో కథ పట్టు చాలా ఉంటుంది, 100 మలుపులు తిరుగుతుంది ఆ కథ. రామాయణంలో కథ పట్టు ఉంటుంది కానీ ఎక్కువ మలుపులు తిరగదు. ఏ మలుపు తిరుగుతుందో మనం ఊహించచ్చు. భారతం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు, ప్రతి క్షణం మారిపోతుంది. ఆయన దానికి ధర్మోపదేశానికి ప్రాధాన్యం, ఈయన కవిత్వం. అందుకే దీనికి సుందరీకాండ అనేది అసలైన పేరు. అందుకే ఇందులో కోమలాంగి, గురుప్రియ, గురుప్రియ మాట చాలాసార్లు వస్తుంది. లలిత సహస్రంలో ఉండే నామాలు సుందరకాండ శ్లోకాల్లో వస్తాయి. అందుకని దీంట్లో బీజాక్షరాలు ఉన్నాయి, దీన్ని చదవండి అన్నారు. గురుప్రియ అనే మాట వస్తుంది. అనేక నామాలు లలిత సహస్రంలో ఉండే విజయనామాల్లో కనీసం ఒక 50-60 నామాలు సుందరకాండలో పునరావృతం అవుతాయి. వాటిని శ్లోకాల్లో పెట్టి అనుసంధానం చేశాడు వాల్మీకి. ఇది అమ్మవారిని శ్రీ విద్యోపాసన ద్వారా అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకునే వాళ్ళకి. ఆత్మ సాక్షాత్కారం కాదు, నేరుగా కనబడమే. అలాగ ప్రస్తుతం నేను మిమ్మల్ని చూస్తున్నట్టు మీరు నన్ను చూస్తున్నట్టే అమ్మవారిని చూడగలగడం ఎంత గొప్ప విషయం అది. అలా చేసుకోవచ్చు, దానికి సాధన అంతా ఇందులో ఉంది. అది సరే, దానికోసం ఆ ఆసక్తి ఉన్నవారు, ఆ తీవ్రత ఉన్నవారు వాల్మీకి రామాయణం చదవండి. ఇది కాదు, ఇది కవితామయం. అందుకని ఆ సాధన ప్రత్యేకంగా ఉద్దేశించారు కాబట్టి సుందరీకాండ, అదే సుందరకాండ. సరిగ్గా దానికి కూడా నీకు 3 ఆటంకాలు ఉంటాయి, మర్యాదైన ఆటంకాలు కొన్ని ఉంటాయి. ఏదో ఏమిటో అన్నం తినకుండా కూర్చుందమ్మా అలా చెప్తే వినట్లేదు తల్లి అంటుంది. ఇది మర్యాదైన ఆటంకం. ఇది ఏమి తాపత్రయపడుతుందో ఈ పిల్ల ఆవిడికి తెలియదు. ఇప్పుడు సాక్షాత్కారం కోసం తాపత్రయపడుతుంది ఆ తల్లికి, అర్థం కాదు. లేకపోతే ఒకడు బ్రహ్మచారిగా ఉండగానే జీవిత రహస్యాన్ని తెలుసుకుని నేను ఇంక పెళ్లి చేసుకోవద్దు అని తీర్మానించుకుంటాడు. వాడు ప్రాణం తినేస్తారు పెళ్ళి అయ్యే వరకు. మనలాగే అందరూ బాధపడుతూ ఉండాలి. మన జీవిత ఉద్దేశం అదే, మనం చూస్తున్నాం కదా, వాడు చావాలి. 16 రోజులు బయట వాయిస్తారు బాజారు, తర్వాత వాడు వీపు మీద వాయిస్తారు. ఎవడికి తెలియదు పెళ్లి సంగతి? ఎవడు మానేడు, మానిచ్చారేటి. ఓ వెనకాల స్టంటింగ్, ఆ 3 ముళ్ళు పడితే, 3 ముళ్ళు కాదమ్మా 36 ముళ్ళు, దాని పేరే ముళ్ళు, అన్నీ ముళ్ళే. మొగాడికి ముళ్ళే, ఆడదానికి ముళ్ళే, దేనికి ముళ్ళు పడలేక. ఓ అందరం తొందరపడి చేసేసుకుని తర్వాత కష్టాలు వచ్చేసిన తర్వాత సుందరకాండ, బందరకాండ ఏమన్నా ఒకటే. ఇక్కడ హనుమంతుడు అందుకే చేసుకోలేదు. రాముడికి పెళ్ళైంది కదా, ఆయన చేసుకోలేదు. పెళ్ళైతే ఏమవుతుందో ఆయనకు తెలుసు. అంచేతను బ్రహ్మచారిగా ఉండగానే ఎవరైనా ఆత్మసాక్షాత్కారం కోసం తాపత్రయపడితే వాళ్ళకు వచ్చే ఆటంకాలు ఇలాగే ఉంటాయి. సాత్వికం, రాజసం, తామసం. సరిగ్గా నిద్ర, హింస ఇలాంటి భావాలు వస్తూ ఉంటాయి, అది తామస ఆటంకం. పోటీ పడుతూ ఉంటారు మళ్ళీ అందులోని. వీడేదో సాధన చేస్తుంటే పక్కవాడు అవడం చేస్తాడు, ఆ ఇద్దరికీ పోటీ. మంచి రజోగుణం ప్రవేశించింది. పోటీలు ఉంటే నీకు అది నెగ్గదు. సాత్వికం ఏమిటంటే ఇంట్లో వాళ్ళే మర్యాదస్తులే ఆటంకం చెబుతూ ఉంటారు. ఏదో పెళ్లి చేసుకుని కూడా చేసుకోవచ్చు కదరా, ఇంకేమిటమ్మా చేసుకునేది ప్యాకెట్ ఎక్కడ, ఇలా ఏదో చెప్తారు మొత్తం మీద వాళ్ళ ఆశయాన్ని నెరవేరడానికి. ఇదే మర్యాద అనే ఆటంకం. ఇది ఆ మన సాత్విక ఆటంకాన్ని సాత్వికంగా, రాజసాటంకాన్ని రాజసంగా, తామసాటంకాన్ని తమో గుణంతోనే జయించడమే పని అయ్యే విధానం. అలాగే చేశాడు ఆయన. మైనాకుండి మర్యాదగా పక్కనెట్టేశాడు. సురశీల పెంచగానే అది 60 అడుగులు అంటే ఈయన 100 అడుగులు చేశాడు, అది 200 చేస్తే ఈయన 400 చేశాడు, అది 600 చేస్తే ఈయన 800 అడుగులు చేశాడు. చేశాక అనుకున్న ఇదేమైనా స్కూల్ పిల్లల కాంపిటీషనా, ఏంటిది గిన్నీస్ బుక్ రికార్డా, దీని బొంద దీంతో నాకు పోటీ ఏంటి, అది నోరు పెంచి నేను నోరు పెంచి టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ ఆకాశంలో. సమయం వృధా. ఇది రజోగుణాన్ని తప్పించుకోవడం అంటే ఎదుటి వాళ్ళు పోటీ పడ్డారని మనం పడద్దు. రాజకీయాల్లో ఒకరికి రావడం ఇష్టం ఉండదు, వాడు ఏదో గ్రంథాలు చదువుకుంటూ ఉంటాడు, వాడిని ఎవడో వచ్చి గెలుతాడు. ఇంత ఆస్తున్నాక మరి నువ్వు ఉండకపోతే ఎలాగా, వీడికి ఆస్తిపరుడే ఉండడం వాడికి ఇష్టం లేదు. ప్రజాసేవ చేయాలి, క్యాబేటి రాజకీయాలు లేకుండా కూడా బోడు సేవ చేయొచ్చు. దానికోసం రాజకీయాల్లోకి వెళ్ళక్కడ. ఇప్పుడు నేను డాక్టర్ గారు అబ్బాయి తీసుకుని వస్తుంటే కారులో వస్తుంటే ఎదురుగా స్కూల్ బస్సు పెడుతుంది, దాంట్లో ఉన్నవాళ్ళంతా 6-5 తరగతుల పిల్లలు, అంత చిన్న పిల్లలు. వాళ్ళలో 4 వెనక్కి ఆ బస్సులోకి వెనక్కి వచ్చి ఆ గాజు అద్దంలోంచి నన్ను చూసి చేతులు ఎత్తి నమస్కారం చేశారు. నా జన్మ ధన్యమైంది అనుకున్నాను. దీనికి రాజకీయాల్లో చేరడం ఎందుకండి, సుఖంగా ఉన్నాం కదా, ఇది సేవ కాదా. ఆ పిల్లలకి నేను ఎవరు, నేను ఎలా తెలిసింది, నాకు వాళ్ళు ఎవరో తెలియదే. ఇంకా నేను చెప్పేది వాళ్ళని కూర్చో, వాళ్ళనే నేరుగా కూర్చోబెట్టి చెప్పండి, నేను చెప్పలేను నా వల్ల కదా, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి. మరి ఇది వాళ్ళ వరకు వెళ్ళిపోయింది. ఇది పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం లభించడం అంటే అది, అది మనం చేయలేదు, ఆయన చేశాడు. సరిగ్గా భాగవతంలో కృష్ణుడు చెప్పిన మాట, నా గురించి ఎవడైనా 10 మందిలో ఒక మాట చెబితే వాడి గురించి నేను దేవలోకంలో చెబుతా అన్నాడు.
పద్మశ్రీ ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా అంతే ఆయన చెప్పాడు వచ్చింది మనం చేసే పని మన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో లోకం బాగుండాలి లోకం బాగుండాలి ఇంతకు మించి మనకేం ఉద్దేశం లేదు అని చేస్తే దాని సంగతి ఆయన చూసుకుంటాడు చేసేవాడికి లోటు ఎలా జరుగుతుందండి అసలు లేదు దేవుడు ఎందుకు దేవుడు ఉనికి అర్థం ఏమిటి ఇంకా ధర్మాత్ముల్ని భక్తుల్ని కాపాడకపోతే దేవుడు ఎందుకు అది జరుగుతుంది మనం ఓపిక పట్టాలి మన పని మనం చేయాలి ఏం ఆశించి ఇవాళ నాకు పద్మశ్రీ రావడం కంటే కూడా ఆ చిన్నపిల్లలు వెనక్కి బస్సులోకి తోసుకుని వచ్చి నన్ను చూసి ముందు ఇలా అని అలా అనకూడదని మళ్ళీ ఇలా అంటున్నాడు నా జన్మ ధన్యమేదిరా అనుకున్నాను రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను ఐదో తరగతి పిల్లాడు వాడికి నేను ఏం ఉపదేశం చేశాను ఈ చిన్న సంక్షిప్తమైన వీడియోలో ఏవో రెండు వాడికి నచ్చే ఎందుకు చేశాడు లేకపోతే ఎందుకు చేస్తాడు ఇదే దానికి రాజకీయాల్లో చేరక్కల పోటీ పడాల్సిన అవసరమేం లేదు ఇక్కడ అంచేత రజోగుణాన్ని ఎప్పుడు రజోగుణంతో ఎదిరించడం అంటే ముందు పోటీ పడ్డాడు ఆయన మామూలుగా భౌతికంగా చూసుకుందాం దీని అనిమ మహిమ అన్నీ ఉన్నాయి కదా ఆయన శరీరం పెంచాడు 800 అడుగులో 1000 అడుగులో పెంచేసాక ఆయనకి ఇదంతా పిచ్చి పని అనిపించింది ఎందుకు ఇది అది పెంచి నేను పెంచి ఇంతకే దేవంతని ఒకసారి ఆలోచించాడు నా శరీరంలో ప్రవేశించకుండా ఎవరూ బయటికి వెళ్ళు అంతే కదా దీని గొడవ అని 800 అడుగులు ఆయన ఒక్కసారిగా 8 అడుగులకి వెళ్ళాడు మహిమ ఉన్నవాడు అనిమకు వచ్చాడు అది గుర్తించలేదు రాక్షస రూపంలో ఉంది కదా దానికి మెదడు పనిచేయదు తమో గుణమే ఉంటుంది అక్కడ అందుకని అది అనేలోగా లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చాడు అంతే బొట్టనవ్రీలి ఎంత పొడవును గని అద్భుతమైన పద్యం రాస్తున్నారు విశ్వనాథ వారు మీరు అదృష్టవంతులు బొట్టనవ్రీలి ఎంత పొడవును గని బుద్ధిమదగ్రగణ్యుడు అట్టిట్టన రాక దాని వివృతాస్యము చొచ్చి వినిర్గమించి నీ పట్టిన పట్టు చెల్లినది నీ పట్టిన పట్టు చెల్లినది వక్త్రము జొచ్చి తిరిగి వచ్చి తిన్ నీ పట్టిన పట్టు చెల్లినది వక్త్రము జొచ్చి తిరిగి వచ్చి పట్టితి మోడ్పు కేలును పట్టితి మోడ్పు కేలును కృపంగను మమ్మనను మహేశ్వరి కృపంగను మమ్మనను మహేశ్వరి విశ్వనాథ వారు పద్యం చివరలో ఒక రాక్షసిని జంతువు రూపంలో వచ్చి హనుమంతుడిని మింగడానికి ప్రయత్నించిన రాక్షసిని హనుమంతుడు ఏమని సంబోధించాడన్నారు మహేశ్వరి అన్నారు మహేశ్వరి ఎవరి పేరండి త్రిపుర సుందరి పేరు అందుకని ఇది సుందరీకాండ సాధకుడు సాధన చేస్తుంటే ఆటంకాలు ఎవరు కల్పిస్తారని ఎవరు కల్పించరు అమ్మవారే కల్పిస్తుంది ఆవిడే కల్పిస్తుంది అంటే పరీక్ష పడుతుంది పరీక్షకి పరీక్ష ఎవరైనా పెట్టేవాళ్ళు ఎందుకు పెడతారు పరీక్ష రాగానే కంగారు పడక్కల దేవుడు పరీక్ష పెట్టాడు అంటే అదృష్టం ఎందుకంటే పాస్ చేసి పూసి అయిందే మనకి పరీక్షలు ఎవరు పెడతారండి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎవరైనా మనకు పరీక్ష పెట్టేవాళ్ళు మనం నెగ్గాలనే పెడతారండి మనం ఓడిపోవాలని పెట్టరు కదా వాడే కదా పాఠం చెప్పింది క్లాసులో అందరూ ఫెయిల్ అయితే వాడికే ఇబ్బంది హెడ్ మాస్టర్ అడుగుతారు అందుకని పరీక్ష పెట్టే ఉపాధ్యాయుడు ఎవడైనా తన విద్యార్థులు చాలా బాగా రాయాలని అందరికీ 90 మార్కులు రావాలని పెడతారు కదా మరి ఉపాధ్యాయుడు పెట్టే పరీక్షకి మనం భయపడనప్పుడు భగవంతుడు పెట్టే పరీక్షకు మాత్రం ఎందుకు భయపడాలి గురుణాం గురుహు ఆయన అంచేత మనం భగవత్ సాధన చేస్తూ ఉంటే ఎదురయ్యే జీవితంలో కష్టాలని పరీక్షలు ఆ పరీక్షలో ఉత్తీర్ణమయ్యే ఉపాయం కూడా ఆయనే చెబుతాడు కంగారు పడితే అలాగా ఇలా కష్టమలా రాగానే ఫోన్ నెంబర్ రావాలంటే అలా రాదండి అలా రాదు కదా మనం ఫోన్ చేస్తే కలవట్లేదు కదా ఈ ఫోన్కి సౌకర్యం లేదు నెట్వర్క్ ఈజ్ బిజీ వారు వేరే పనిలో ఉన్నారు ఇవన్నీ రావట్లే ఇక్కడ భరించట్లేదా అదే అంతే దానికి ఓపిక ఉండాలి కదా అందుకే నేను నా ముందు పెంచాడు చూద్దాం భౌతికంగా సాధిద్దాం భగవంతుడు దీనికి భౌతికంగా సాధిద్దాం మనకి శక్తులు ఉన్నాయి కదా యోగ సిద్ధులు ఉన్నాయి కదా అని ప్రయత్నం చేశాడు చివరికి ఏమనిపించింది విసుగు అనిపించింది ఇదేమిటిది దానికేదో పెద్ద సిద్ధి ఉంది ఎందుకు ఆ గ్రహించాడు ఆ పెద్ద సిద్ధి ఉండడంలోనే ఇది సామాన్యురాలు కాదు అది ఎవరంటే దక్ష ప్రజాపతి కుమార్తెలు 54 మందిలో ఒకత్తి సాక్షాత్తు సతీదేవి చెల్లెలు సామాన్యురాలు కాదు ఆవిడ దాని పేరు మహేశ్వరు ఉమా కాత్యాజని గౌరీ కాళీ హైమవతి ఈశ్వరి అపర్ణ పార్వతీ దుర్గా మృణాని చండికాంబిక అన్న దాంట్లో ఈశ్వరి మహేశ్వరి ఆ మహేశ్వరి ఇక్కడ సంబోధం అందుకని ఇక్కడ వెంటనే ఉపాయాన్ని కనిపెట్టాడు అందుకే ఇక్కడ విశ్వనాథ వారు బుద్ధిమదగ్రగణ్యుడు అన్నారు బుద్ధిమదగ్రగణ్యుడు అంటే బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు ఎక్కడది మాట మనోజవం ఆరతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆ బుద్ధిమతాం వరిష్టం అనేదాన్ని తెలుగులో బుద్ధిమదగ్రగణ్యుడు ఒక పని జరగాలి అంటే మొండిగా దూసుకుని పోకూడదు ముక్కు పగిలిపోతుంది ఏమైనా సరే చావో రేవో అంటాడు చావే కాయన్న ఆయన
చావో రేవో అనే మాట ఎందుకు వచ్చింది? ఒక నదిని దాటుతూ ఉంటే ఏదో ప్రమాదం వచ్చిందనకుండా చావో రేవో, బయటికి ఎడితే నది రేవు రేవు వస్తుంది లేకపోతే చావు వస్తుంది, అందుకని చావో రేవో అన్నారు. అంటే అంత దూసుకుపోవలసిన పని లేదు అక్కడ. ఎప్పుడైనా అంత సాహసం చెయ్యాలి, నది మధ్యలోకి వెళ్ళిపోయాక ఆ తుఫాన్ ఏదో వస్తే ఇక చెయ్యి భగవత్ ప్రార్థించి. కానీ నది ఉత్తుంగంగా పొంగి ప్రవహిస్తోందని తెలిసి కూడా నువ్వు పెడుతున్నావంటే ఒళ్ళు పొగరంటారు దాన్ని. ఇదే బుద్ధిమత అగ్రగంజులు ఉంటే మన పనులు చేసుకున్నప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఊరికే పెట్టా పెట్టా ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, పోయించోట వెతుక్కోవాలి. ఇంకో 10 కోట్లు పెట్టాయి, సర్వనాశనం అయిపోతాడు ఇక్కడ. అప్పటికే 10 కోట్లు మునిగాడు వ్యాపారంలో, బుద్ధి లేదా వాళ్ళ నాన్న చెబితే వినద్దా వినడం శనిగాడు ఇక్కడ. పోయిన చోట వెతుక్కోవాలి. ఏంటి వెతుక్కుంటావు? పిన్నీసా పెన్సిలా? 10 కోట్లు వెతుకుతావా అని ఈ తీసిన సినిమా జాలకి ఇంకో సినిమా తీస్తారు ఇక్కడ, మొత్తం అయిపోతాయి. ఫోన్లే 10 కోట్లు మనం వాడుకో బాకీ అనుకుని వదిలేయాలి ఆ విషయాన్ని. కూరగాయలు కొట్టి పెట్టుకోవాలి, లాభం రాకపోయినా నష్టం రాదు, ఇంట్లోనైనా వండుకుంటారు మిగిలితే. పోయి మాండండి, ఆ సినిమాలే తీస్తాడు, ఆ రాజకీయాలే చేస్తాడు, ఆ గొడవే పెడతాడు, నాశనం అయిపోతాడు. ఇక్కడే నేర్చుకోవాలి మనం. ఆ పోటీ అంత బలంగా ఉంది అంటే మనం నెగ్గలేని పరిస్థితులు విరమించుకో, పక్కకు వచ్చాయి. ఇప్పుడు రాకపోతే మనకు వచ్చిన నష్టం ఎలా? వాడు పడతాడు అక్కడ, మనకెందుకు వచ్చింది? వేలం పాట పాడుతుంటే చూడండి, ఒక్కొక్కరిని కొంతమంది తొందర కావాలని పెట్టిస్తారు కొంతమందిని, ఎందుకంటే అసలు వాడిని రెచ్చగొట్టడానికి. వాడు ఎంతన్నా సరే వీడు పైన అంటూ ఉంటాడు, సరిగ్గా వీడిని గిల్లుతాడు, ఎక్కడ ఆపాలో చెప్తాడు, వీడికి అక్కడ ఆపేస్తాడు. అనవసరంగా వాడు అంత ఇచ్చాడు, కావాలని చేయిస్తారు ఇలాగ. అటువంటి వాడు చూసుకుని తెలివైన వాడు ఏం చేస్తాడు? వాడు పాడుతూ పాడుతూ పాడుతుంటే వాడు దశకొచ్చాక వీడు వదిలేయాలి. హనుమంతుడు వదిలేసినట్టే పోటీ, చచ్చి ఊరుకుంటాడు వాడు. ఆ బినామీగాడు నేను పాడలేదు మొర్రో అంటాడు వాడు, ఎవడు పాడాడో వాడు ఇరుక్కుంటాడు. ఆ తెలివితేటలు ఉండాలి రాజకీయాల్లో కానీ రజోగుణంలో కానీ. ఇప్పుడు ఉండొచ్చు రజోగుణం అవసరం. రజోగుణం అంటే చురుకుదనం. చురుకుదనం లేకుండా ఏ పనులు అవుతాయి? మందకుడిగా ఉంటే ఎలాగా? చురుకుదనం లేకపోతే హనుమంతుడు సముద్రం దాటలేడు. చురుకుదనం ఉండాల్సిందే, కానీ ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి. మనకి బండి ఉండొచ్చు, కారు ఉండొచ్చు, హ్యాండ్ బ్యాగ్ ఉండొచ్చు, అందులో నిండా డబ్బులు ఉండొచ్చు, క్రెడిట్ కార్డు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ కారు వేసుకుని ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోవాలి, ఎవరింటికి వెళ్ళాలో నిర్ణయించుకోవాలి, ఎప్పుడు రావాలో నిర్ణయించుకోవాలి. ఉందిగా దాన్ని తిరుగుతామంటే అయిపోతాం. వెనకటి ఏదో పత్రికల్లో చూశాను, ఒక ఆవిడ చెబుతాం నీ హాబీస్ ఏమిటంటే షాపింగ్ హాబీ అంది. ఈ మొగుడికి నా ప్రగాఢ గాన సానుభూతి అన్నాను నేను. హాబీ షాపింగా? షాపింగ్ హాబీ ఏమిటమ్మా? పుస్తకాలు చదవడం హాబీ, సినిమాలు చూడడం హాబీ, చదరంగం ఆడడం హాబీ. షాపింగ్ హాబీ ఏమిటి? కొంప కొల్లేరైపోదో. షాపింగ్ అనేది ఎప్పుడు అవసరమైనప్పుడే చేయాలి. షాపింగ్ హాబీ ఏమిటి? హాబీ అంటే ఏమీ తోచినప్పుడు షాపింగ్ కడతావా అంటే అనవసరమైన వస్తువులన్నీ పట్టుకొస్తామన్నమాట. పైగా ఈ ప్లాస్టిక్ సంచులు పట్టుకొచ్చి అక్కడ బారేయడం షాపింగ్ హాబీ అంటే ఎందుకంటే దుర్మార్గం ఇంకోట్లేదు. అసలు షాపింగ్ హాబీ ఏమిటి? డబ్బులు ఎక్కువ ఉన్నాయా? ఒక వస్తువు కావాలంటే అక్కడ పుస్తకం పెట్టి రాసుకుని 15 రోజులు ఆలోచించి ఆలోచించి భర్త భార్య నిర్ణయించుకుని కొనాలి. అదేదో 10 రూపాయల వస్తువు అయితే పర్వాలా, 10,000 వస్తువు కొంటున్నామంటే ఆలోచించాలి. వీళ్ళు కొనేయడం ఏమిటి? ఎవరు మటుకు వీళ్ళు క్రెడిట్ కార్డు దొరికే గీకే 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 మొత్తం గోకే. పైగా దీనికి మళ్ళీ ఈఎంఐలు ఒకటి ప్రతి దానికి. ఇక్కడ ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? మనలో రజోగుణం ఎలా పెరిగిపోయింది అంటే తోచగానే ష్యూర్ అనుకుంటే అయిపోవాలి, అనుకుంటే అయిపోవాలి. యమధర్మరాజు కూడా అనుకుంటాడు రేపు పొద్దున అయిపోతావు. ఏంటి అనుకుంటే అయిపోవాలి? ఎందుకు అవ్వాలి అనుకుంటే? అంత అంత అహంకారం ఏమిటి అసలు? హనుమంతుడు అనుకున్నది అవ్వలేదే, రాముడు అనుకున్నది అవ్వలేదే, సీత అనుకున్నది అవ్వలేదే. సీత మాయలేడే అనుకుంది, కొంప ముంచేసింది, 5 నిమిషాల్లో చరిత్ర మారిపోయింది. అంతకంటే మనం గొప్పవాళ్ళం, వాళ్ళందరి విగ్రహాలకి దండం పెడతాం, ఏం నేర్చుకోమండి. నిండా మునిగిపోయి అక్కడ 2 అట్టిపళ్ళు పెట్టి కాపాడమన్న బేరం కూడా తక్కువ. నీకు వచ్చిన కష్టానికి కాపాడడానికి 2 అట్టిపళ్ళు పెడితే ఎలాగా? ఓ అట్టి తోట రాసియాలి, రాయుడు 2 అట్టిపళ్ళు పెడతాడు. నువ్వు నాకు అన్ని కష్టాలు 2 అట్టిపళ్ళకే, ఏం బేరం ఇది? కనీసం రేటైనా పనుడా ఉండాలి కదా. రామచంద్రమూర్తి కాపాడు, అట్టి తోట రాసే 2 ఎకరాలు. మహారాజా, మహారాజుకు 2 అట్టిపళ్ళు పెడతావు? నీకు నేను ఎంతకంటే ఇంతకంటే పెట్టకపోవడమే, చాలా పెట్టగలవు. పెట్టడం 2 అట్టిపళ్ళు పెట్టి అది కూడా తినడానికి పనికిరాయని పెట్టి ఏ అంటాడు ఇక్కడ. ఎందుకు అవుతాయండి మనకు పనులు? దేవుడు లోకుగా ఉన్నాడా? దేవుడితో బేరం ఆడుతావు నువ్వు. పైగా ఆ బేరం కూడా కుదరట్లేదు, అట్టిపళ్ళు బేరం ఏంటి? నువ్వు అడిగేదేమో పెద్ద కష్టం తీర్చమంటావు, లేదా 500 కోట్లు లాభం ఉంటావు. 500 కోట్లకు 2 అట్టిపళ్ళా? మన బుద్ధి ఇలా ఉంటుంది. అంచేత రజోగుణంలో ఎప్పుడు ఎలా ఉండాలి? హనుమంతుడిలా ఉండాలి. పెరిగాడు పెరిగాడు పెరిగాడు, బొట్టన వేలి ఎంత పొడవుంగని చివరికి బొట్టన వేలంత అయ్యాడు. 8 అడుగులు కూడా ఉరిగే నేను లెక్కగా చెప్పాను, బొట్టన వేలంత. ఇంకేముంటుంది? పైగా బొట్టన వేలు అండంలో మళ్ళీ సుందరీకాండ. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టక,
మన హృదయంలో ఉన్నటువంటి శివుడు, రాముడు, కృష్ణుడు మీరు ఎవరైనా అనండి, ఆ ఆదిపరాశక్తి బొట్టన వేలు ఆకారం ఉంటుంది. అందుకే పితృకార్యాలు చేసేటప్పుడు శ్మశానంలో కూడా పోయిన తండ్రి పోయాడు అంటే పెద్ద కొడుకును పిలిచి, నాయన ఇక్కడ ఎక్కడైనా కాస్త గులకరాయి గుండ్రంగా ఉంటుంది కదా, బొమ్మరాయి అంట, అది బొట్టన వేలంత రాయి పట్టుకురా నాయన అంట. బొట్టన వేలంత రాయి సరిగ్గా, చిటికిన వేలు పనికిరాదు, ఇంత పెద్ద బండరాయి పనికిరాదు, బొట్టన వేలంత అని చెప్తారు బ్రాహ్మణులు చెప్తారు ఖచ్చితంగా. అది కాదు శుభ్రం చేయనాయని అంటారు, కడిగేయండి. దాన్నే వాళ్ళ తండ్రి గారి రూపంలో అక్కడ పెట్టి దానికే షోడశోపచారాలు చేస్తారు. ఎందుకంటే జీవుడు ఇక్కడ ఉన్నప్పుడు బొటన వేలంత ఆకారంలో ఉన్నప్పుడు, పోయినప్పుడు కూడా అదే ఆకారంలో ఉంటాడు పైన మళ్ళీ జన్మెత్తే వరకు. అందుకే అతని ఆకారాన్ని బొటన వేల రూపంలో, రాతి రూపంలో చేస్తారు. ఇంత దివ్యమైన నర్మగర్భమైన సంస్కృతి హైందవ సంస్కృతి. శుభకార్యాల్లోనూ అంతే, అశుభకార్యాల్లోనూ అంతే. అసలు అక్కడ ఏం జరుగుతుందో గమనించాలి. ఏదో వాళ్ళు ఏదో దక్షిణ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, బేరం వ్యాపారం చేశారని యథవ మాటలు మాట్లాడటం కాదు. బ్రాహ్మణులు చేసే వ్యాపారం ఎంత ఉంటుందండి, అర్థం లేకుండా మాట్లాడతారు. అవినీతి పరులు లక్షల కోట్లు మింగేసేవాళ్ళు ఉండదు. బ్రాహ్మణులు పురోహితులు ఏం మింగుతారమ్మా, ఇంకో 100 ఎక్కువ పట్టుకెడతారు, ఇంకో 1000 ఎక్కువ పట్టుకెడతారు, చచ్చిపోతామా ఇస్తే. అక్కడికి వచ్చేసరికి మొత్తం ఇక్కడ అన్ని లాగేసి మొత్తం ప్యాకేజీ, దాని కింద లీకేజీ. బంగారం ఇవ్వమంటే బంగారమే ఇవ్వాలి. బంగారం ప్రత్యామ్నాయ 100 రూపాయలు సమర్పయ, 100 రూపాయలు నేను ఇస్తాను, ఎవరన్నా ఇవ్వండి బంగారం, ఖచ్చితంగా బంగారమే ఇవ్వాలి. అది ఆ బ్రాహ్మణకి పెడుతుంది, ఇవ్వాల్సిందే. ఒక స్త్రీ పోయింది అంటే ఆవిడ ఆభరణాలు బట్టలు మొత్తం బ్రాహ్మణుడికి దానమిచ్చేయమని చెప్పారు, పేదవాళ్ళకి దానమిచ్చేయమని చెప్పారు. బ్రాహ్మణులు అంటే అక్కడ పేదవాడు, కేవలం పండితులు కాదు, మా బోటికి వాళ్ళకి కాదు, ఇక్కడ బ్రాహ్మణుల్లోనే పేదవాళ్ళు, లేదా పేద వర్గాలు ఉన్నారు, ఇచ్చేయాలి మొత్తం ఆవిడ ఆభరణాలు సహా. ఇక్కడ కూతురు కోళ్ళు కొట్టుకోవడం కాదు, ఇక్కడ ఆభరణాల గురించి శాస్త్రం అలా చెప్పలేదు. మనం ఓ కొట్టేసుకుని పోయినా కూడా పోనే పోయింది, దెబ్బలాట మిగిలింది. ఇక్కడ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది, ఇచ్చే దానం అని ఆ రకంగా ధనవంతుల సొమ్మిని సహజంగానే స్వచ్ఛందంగానే పేదవర్గాలకి వెళ్ళేలా చేసిన ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. నీ మీద ట్యాక్స్ నువ్వే వేసుకో, నువ్వే చేసుకో, నీకు అది మహత్తరమైన పుణ్యం. పోయినావాడికి మహత్తరమైన గతులు వస్తాయి. అవి ఆవిడ ఆభరణాలు, నువ్వేంటి ఇక్కడ పంచుకునేది? ఆవిడ బట్టలు, నువ్వేమిటి కట్టుకునేది ఇక్కడ? ఒకవేళ మనం దానమిస్తే పట్టు చీరలన్నీ అలా ఉంచి పొట్టైపోయిన చీరలన్నీ ఇస్తూ ఉంటాం, ఇందులో కూడా మళ్ళీ దరిద్రం. మనకి ఎందుకు సద్గతులు వస్తాయండి దుర్గతులు కాకపోతే? అసలు మన బుద్ధి విశాలం అయితే కదా. బొట్టన వేల అండంలో ఇంత అర్థం ఉంది. ఇది సుందరీకాండ, త్రిపుర సుందరిని సాధించే విధానం ఇది. దేవతా సాక్షాత్ నీలో ఉన్న బొట్టన వేలంతా దేవుడు నువ్వు చూడగలిగావా? ఊరికి తిరుగుతున్నావు ప్రపంచం అంతా. బొట్టన వేలు ఎంత పొడవుండని బుద్ధిమదగ్రగంజుడు, బుద్ధిమంతుడు కాబట్టి ఆలోచించాడు. మొండితనానికి పోలేదు, ముక్కుసూటిగా పోలేదు. అనవసరంగా దాంతోపాటు శరీరాన్ని పెంచుకుడు, దాంతో యుద్ధం చేసి ఓ 3 గంటలు యుద్ధం చేసి చికాకు పనులు చేయలేదు. రాజ్యపడిపోతాం ఏముంది దీనికి? ఆవిడేమంది, శరీరంలో ప్రవేశించమంది, మనం ప్రవేశిద్దాం బయటకు వచ్చేద్దాం, అయిపోయావు నమస్కారం పెడదాం, ఏమైంది ఇంత ఇగు దీనికి? అహంకారం, అహంకారం వదులుకుంటే చాలా పనులు అవుతాయి ప్రపంచంలో, మనం వదులుకోలేం. తేలాల్సిందే అంటాం, ఏంటి తేలేదు ఇక్కడ తాడు, ఎందుకు అంత పట్టుదల, అదంత గొప్ప పనా? నేను దేశానికి ఉపయోగపడే పని అయితే పాకిస్తాన్తో యుద్ధం అయితే తేలాల్సిందే అంత అర్థమండి. పక్కవాడితో యుద్ధం కదండి మనకి ఎంతసేపు, పక్కింటి వాడితో యుద్ధానికి అంత గొడవ ఎందుకండి? ఎవరో ఒకరు సర్దుకోవచ్చు కదా. పాకిస్తాన్తో యుద్ధం వేరు, పక్కింటి వాడితో తగాదా వేరు కదా. దాన్ని కూడా పాకిస్తాన్ యుద్ధంలో చూస్తే ఎలాగా? అక్కడ ఉపయోగించాలి సుందరకాండ. అప్పుడు ఖచ్చితంగా అన్ని పనులు అవుతే లోకంలో మంచి పేరు వస్తుంది మనకి, ఇరుగు పొరుగు మనని ప్రేమిస్తారు. ఇట్టనకుండా ఏం మాట్లాడలేదు, దాని వివృతాశ్యము చొచ్చి వినిర్గమించి అది అప్పటికే నోరు తెరుచుంది కాబట్టి అందులో ప్రవేశించాడు, బయటకు వచ్చాడు. ఎలా వచ్చేస్తాడు? బొట్టన వేలంత ఉన్నవాడు ఎలా వస్తాడు? అది 800 అడుగుల పొడవు, నోరు తెరిచింది అంటే దాని శరీరం 800 అడుగులు పొడుగైంది కదా. అప్పుడు చెవిరంధ్రం ఎంత ఉంటుంది? 80 అడుగులు ఉంటుంది. మరి ఆ లెవెల్లో ఉండాలి కదా, ఆ స్థాయిలో 80 అడుగులు చెవిరంధ్రంలోంచి, లేదా 80 అడుగుల ముక్కు రంధ్రంలోంచి బొట్టన వేలంత వాడు బయటికి రావడం పెద్ద విషయం కాదు, వచ్చేసాడు. ఇది ఉపాయం, అలా ఉపాయంతో కొన్ని సాధించాలి. అందుకని సుందరకాండ చదివితే పనులు అవుతాయి అన్నారు. అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. అందులో ఉన్నట్టు చేస్తే నీకు సమస్య ఎదురైనప్పుడు అది రజోగుణమా తమో గుణమా సాత్వగుణమా, మర్యాద అయిన వ్యవహారమా, పోటీ పడే వ్యవహారమా, లేకపోతే హింసాత్మక వ్యవహారమా? హింసాత్మక వ్యవహారం అయితే దాన్ని ఎదిరించే విధానం లేదు, త్వరలో విడుదల, ఇది అయ్యాక దోస్తుంది. అంటే ఇది రజోగుణమా? ఎంత అంత పోటీ అనవసరం, కొంత పోటీ పడ్డామని వదిలేశాడు అంతే. వెంటనే బయటకు వచ్చి ఏమన్నాడు, నీ పట్టిన పట్టు చెల్లినది, నువ్వు పట్టిన పట్టు అంతే కదమ్మా, నాలో ప్రవేశించాలనో ప్రవేశించే కదా, నేనేం తేడా చేయలేదు కదా. నీ పట్టిన పట్టు చెల్లినది, వక్త్రమోజొచ్చేది తిరిగి వచ్చి నీ నోట్లో ప్రవేశించాను, తిరిగి వచ్చాను, నువ్వు అన్నట్లు చేశాను కదా. నాతో యుద్ధం ఎందుకు అనవసరంగా, నీకు నాకు సమయం వృధా, నీకేం కలిసి వచ్చేది ఏం లేదు ఇక్కడ.
అని పైగా దాని మనసు కరగడం కోసం పట్టితి మోట్పు కేలును నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను తండ్రి అన్నారు. హనుమంతుడు ఒక రాక్షసికి నమస్కరించడం ఏమిటి, రాక్షసి అయితే నమస్కరించేవాడు కాదు. అందుకే కృపంగను మమ్మనను మహేశ్వరి, నీవు దక్ష ప్రజాపతి 54 మంది సంతానంలో ఒక రూపమని నాకు తెలుసునమ్మా అన్నాడు. ఇంత సూక్ష్మ గ్రాహ్యత ఎలా వచ్చిందంటే సూర్యుని దగ్గర నేర్చుకున్న విద్యలు యోగాభ్యాసం కారణంగా వచ్చింది, అందువల్ల సాధించగలిగింది. మహేశ్వరి అని నమస్కారం చేశాడు. ఇప్పుడు ఇంకా ముందుకెడుతుంటే మూడో ఆటంకం వచ్చింది, సింహిక. అది రాక్షసి, అది అడ్డుకుంది, అది ఛాయాగ్రాహిణి. పైగా మనుషులు పైన ఎగురుతూ ఉంటే, విమానాలు కానీ ఎగురుతూ ఉంటే విమానం యొక్క నీడను బట్టి, మనిషి యొక్క నీడను బట్టి లాగుతుంది. సముద్రంలో ఉండే ఒక శక్తి ఖచ్చితంగా విమానం కిందకు వచ్చేయాల్సింది, ఆ మనిషి కిందకు వచ్చేయాల్సింది. ఆశ్చర్యకరం ఏమిటంటే ఇది ఇప్పటికీ బెర్ముడా ట్రయాంగిల్లో ఈ శక్తి ఉంది, అనేక సార్లు టీవీలో చూపించారు దాన్ని. ఇప్పటికీ కొన్ని విమానాలు రాడార్ గుర్తింపులకు అందవు, అక్కడ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర కొన్ని విమానాలు అందవు. ఇక్కడ ఏదో శక్తి, ఏదో అదే సింహికా శక్తి. దానికి పుట్టింది, దాని నుంచి ఏర్పడింది రాహు. సింహికా గర్భ సంభూతం అని రాహు ప్రార్థన, కేతు ప్రార్థన, సింహికా గర్భ సంభూతం అంటారు. సింహిక కడుపున పుట్టావయ్యారు అని. రాహు అంటే ఛాయ, రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఒక నీడ పడుతుంది చంద్రగ్రహణం అప్పుడు, సూర్యగ్రహణం అప్పుడు. ఆ అడ్డుగా పడేటువంటి నీడనే, నీడ వల్ల మన గ్రహణం ఏర్పడింది, సూర్యుడో చంద్రుడో కనపడదు. దాన్ని ఆ నీడను రాహు అన్నారు, కేతు అన్నారు. ఇట్స్ మోర్ సైంటిఫిక్. దానికి అంత మనం భయపడిపోయి అక్కడికి ఇక్కడికి వెళ్ళి పూజలు చేసి త్వరాలు కట్టుకోవాల్సిన పని ఏం లేదు. రాహుకేతువులు అంత గొప్ప గ్రహాలు ఏం కదా, వాళ్ళకి అంత సీన్ ఏం లేదు అసలు. అవి ఛాయాగ్రహాలు. గ్రహనాట్ ఎవరంటే సూర్యభగవాన్. సూర్యారాధన చేస్తే సూర్య విజ్ఞానాన్ని పొందితే, సూర్యునికి నమస్కారం చేస్తే రాహుకేతువులు చేయగలిగింది ఏమీ లేదు. ఒకడికి తలకాయ లేదు, ఒకడికి శరీరం లేదు, ఏం చేస్తారు వాళ్ళు? రాహుకేమో శరీరం లేదు, తలకాయ ఉంది. కేతువుకి శరీరం ఉంది, తలకాయ లేదు. అందుకే కేతు మహర్దశ నడిచే వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రంలో మోక్షం వస్తుందని చెబుతారు. వస్తే భయంకరమైన కష్టాలు వస్తాయి, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతావు, అప్పులు పాలైపోతావు. ఇదంతా ఎందుకంటే మోక్షం రావడానికి. ఎందుకంటే ఇంత జరిగితే తప్ప వాడికి వైరాగ్యం రాదు, సమస్య కేతువు ఇస్తాడు. దాన్ని కేతువుకి తలకాయ లేదు, అందుకే కైవల్యం వస్తుంది. మన కైవల్యం ఎప్పుడు వస్తుందంటే తల అంటే అహంకారం, అది పూర్తిగా పోయినప్పుడే వస్తుంది. తలకాయ లేనివాడు మోక్షం వేయడం అంటే అర్థం అది. మనకు కూడా తలకాయ లేకుండా పోవాలి. తల అంటే తలలోనే మెదడు ఉంది, మెదడులోనే నేను అనే భావం ఉంది. ఆ అహంకారం పోయినప్పుడే మనకు కైవల్యం వస్తుంది. అందుకే తల ఎలాగూ తీయమంటే మనం ఎవరని తీయం కాబట్టి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కడితే తల నీలాలు తీయమన్నారు. దానికే పెద్ద పూజ కొట్టేస్తున్నాం మనం కూడా, ఏదో త్యాగం చేసినట్టు. ఇక్కడ ఇంత చేసి వెంట్రుకలు ఇచ్చి తీమండంలో ఉద్దేశం ఏమిటంటే అందరం మనం అలంకారంగా భావించేది హెయిర్ స్టైలే కదా ఎక్కువ, దానికోసమే కదా ఇప్పుడు మొత్తం బ్యూటీ క్లినిక్లు బొట్టి క్యూ చాలా వచ్చేసి ఏకంగా VOUTTIQUE అని స్పెల్లింగ్ చూసాం. ఓహో దీనికోసం క్యూ కడతారన్నమాట, అందుకే ఈ స్పెల్లింగ్ ఉందా. ఓ ఇంక పొరపాటున ఒక తెల్ల వెంట్రు కనపడితే సార్ ఇంకా మృత్యు వచ్చేసినట్టే, వెంటనే రంగేసేయాలి దానికి. ఇదివరకు ఆడాళ్ళకు ఉండేది, ఈ పిచ్చి ఇప్పుడు మొగాళ్ళకు కూడా పట్టుకుంది నమస్కారం. వేదాంతంలో మొదటి మెట్టు ఏమిటంటే జుట్టుకు రంగేయకుండా ఉండవు, అది మానే చాలు, అన్నీ వస్తాయి. తర్వాత జ్ఞానం వస్తుంది, రంగేయకూడదు. జుట్టుకు రంగేస్తున్నావు అంటే నువ్వు సహజత్వాన్ని అంగీకరించడం లేదు, కృత్రిమత్వాన్ని కోరుతున్నావు. దేనికి ఆకర్షణ? ఇంకా నీ భార్యకి ఎలాగో తెలుసు నువ్వు జుట్టుకు రంగేసావని, ఎందుకంటే వేసింది ఆవిడే. ఇంకెవరి కోసం ఇది? వాళ్ళెవరో ఎలాగో నమ్మరు ఆ విషయాన్ని. మన అజ్ఞానం ఇదంతా అంతే, వారిని ఆకర్షించాలి. మీరు నాకు చేసుకున్న దాన్ని ఆకర్షిస్తున్నావు, దాన్ని గదిలో పెట్టి తాళం వేశాడు. ఇక్కడ ఆవిడకి జుట్టు కట్టుతో పని లేదు, 20 ఏళ్ల పాటు కాపురం చేస్తుంది. ఆవిడ ఏం కోరుకోదు ఇంకా ప్రేమ తప్ప, కాస్త తోడు నీడగా ఉంటే చాలు, సరిపోయింది కదా. ఎందుకు ఇది లేనిపోనుకోవడవా? ఇంకా నన్ను యంగ్ లుకింగ్ అనుకో, ఎందుకు ఈ లుకింగ్ పని లేక అనుకోకపోతే నష్టమేమిటి? ఈ వ్యామోహాలని, చిన్న చిన్న వ్యామోహాల నుంచి మనం బయటపడితే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం. ఈ మాత్రం ప్రయత్నమైనా చెయ్యాలి కదా. ఆ నలుగురిలోకి వెడితే బాగుండదు. బాగుండదు అంటే ఏమిటి? ఏమిటి ఎవరేమన్నారు? నేను ఈ బాగుండదు అనేది కూడా మన భావనే, వారెవరూ అనలేదు మనతో. ఈ వ్యామోహాలే వదులుకోవాలి. అంచేది ఛాయాగ్రహం. ఛాయాగ్రహిణి అంటే నీడను బట్టి గ్రహిస్తుంది, ఇప్పటికే ఉందా శక్తి. ఈ శాస్త్రీయమైన విజ్ఞాన శక్తులనే వాల్మీకి రామాయణంలో సముద్రంలో ఆటంకాలుగా వర్ణించాడు ఆ మహాకవి. వైజ్ఞానికతకి నమస్కారం. రామాయణ భారతాల్లో చెప్పినవన్నీ శాస్త్రీయమైన సత్యాలనే విషయం నాసా కేంద్రం వారి వల్ల రుజువు అవుతున్నాయి. వారికి కూడా మనం నమస్కారం పెట్టాలి. అమెరికా నాసా కేంద్రం వల్ల బ్రహ్మాండంగా రుజువు అవుతున్నాయి, వాళ్ళు నిష్పక్షపాతంగా చెబుతున్నారని.
అలాగే సింహి కింద నుంచి ఈయన లాగే ప్రయత్నం చేసి ఇది పూర్తిగా హింస. ఇక నీ చెప్పలేదు నా శరీరంలో ప్రవేశించి నేను చెప్పాల, మైనాకుళ్ళలాగా మర్యాదగా మాట్లాడాలి. లాగేస్తోంది అంటే ఉగ్రవాదం. ఉగ్రవాదం అనేప్పుడు కొటో, ఇంకా మళ్ళీ భారతం ఉగ్రవాదంతో చర్చలు ఏమిటి? ఆయుధాలు వదిలిపెట్టి కొడితే చర్చిస్తాం, ఆయుధాలు వదిలిపెడితే వాడు ఎందుకు ఉంటాడు అక్కడ? వాడు చర్చించినా నమ్మడానికి వీల్లేదు. ఇది ఎన్నిసార్లు ఉగ్రవాదులతో చర్చలు అయ్యి ఎవరు మానేరు? మానరు. ఉగ్రవాదానికి ఎప్పుడు దెబ్బకి దెబ్బ, దానికి ఏదో చట్టం ప్రకారం చేయాలన్న కూడా పొరపాటు. బాంబు దాడే జరుగుతుంది, అక్రమంగానే జరుగుతుంది. వాడు ఎలా చేస్తున్నాడు ఉగ్రవాది? అక్రమంగా చేయట్లా, గుళ్ళు ఆయుధాలు పట్టుకుని దాడి చేస్తాడు. మన మీద దాడి చేస్తాడు, మనం మాత్రం ఆ గుడి జోలికి వెళ్ళక, నువ్వు గుళ్ళో ఉన్నప్పుడు గుడ్డే పెంచేస్తాం. ఉగ్రవాదులు గుళ్ళో ఎలా ఉంటారంటే, ఏ గుడైనా ఏ మతమైనా ఎలా ఉంటారు గుళ్ళో? అంచేది ఉగ్రవాదం అన్నప్పుడు ఉగ్రవాదమే రామాయణం అంతే చెబుతుంది. రాజనీతిలో ఇది చాలా ముఖ్యం. ఇది మన కూడా ఎవడన్నా ఫోన్లో బెదిరిస్తే అంతకు రెట్టిం బెదిరించేయడమే. వాడు చేసేది లేదు, మనం చేసేది లేదు. ఫోన్ కాల్ మిగిలింది, అన్లిమిటెడ్ కాల్స్లో పోయింది. అంతేకాని వీళ్ళు ఫోన్ చేయగానే గజగజ గజగజ ఉండి, అంత అవసరమేం లేదు. ఇక్కడ లేదు, వాడేదో రికార్డు చేస్తాడు. ఇబ్బంది పెట్టాయి, ఏమో మాట్లాడక పెట్టాయి. రామనామ జపం చేసుకో, మొత్తం సీన్ వారం రోజుల్లో మనకు అనుకూలంగా మారిపోతుంది. ఎందుకంటే జపం కారణంగా ఈ అంత బెదిరించేకంగా చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఒకవేళ చేస్తే మనకే లాభం అవుతుంది. ఎందుకంటే మనం భక్తి జ్ఞాన వైరాగ్యాలు వదలకుండా ఉంటే, ధర్మాన్ని వదలకుండా ఉంటే, ఎవరు మన మీద ఏ దుష్ప్రచారం చేసినా ఏ దాడి చేసినా అంతిమంగా మనకే లాభం అవుతుంది. భగవంతుడు అంటే అంతే. ఆ ధైర్యంతో ఉండాలి, అదే సుందరకాండ. అందుకని ఇంకా హనుమంతుడు ఆలోచించలేదు. ఒక్కసారి ఛాయను మించినటువంటి గ్రాహక శక్తితో ప్రాప్తికి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం, ఆ వశిత్వం అనే శక్తిని ఉపయోగించాడు. దాన్ని పైకి లాగాడు, ఒక గుద్దు గుద్దాడు. గుద్దితే ఈ పిడికిలు వెళ్ళి దాని ఛాతీలో గుచ్చుకుని వీపులోంచి బయటకు వచ్చింది. అది హనుమంతుడు దెబ్బ అంటే. ఇంకా దాంతో చర్చలు చేయలేదు. ఇక్కడ సీతాదేవిని చూసొస్తా, నీకు వచ్చాక రెండు లడ్డుండలు పెడతా అనలేదు. ఇక్కడ అది చూడండి, ఒక గుద్దు ఛాతీలోంచి గుద్దితే వీపులోంచి బయటకు వచ్చింది. అంటే విదిరించుకొని అవతల వారేశాడు. విశ్వనాథ వారు వర్ణిస్తాడు, అది సముద్రంలో పడితే దాన్ని తెప్పగా చేసుకుని 500 మంది దాటారట. అంత పెద్ద శరీరం దాట, 500 మంది దాటారట, అంత పెద్ద శరీరం. దాన్ని అలాగే చెయ్యాలి. అలా దాటుకుని ఆయన లంకా నగరానికి వెళ్ళాడు. అక్కడ ద్వారం దగ్గర లంకిణి ఉంది. అది దాని పేరుకు తగినట్టే, లంకకి తగినట్టే, లంక ఎంత ఉందో లంకిణి అంత ఉంది. అది అప్పటికే రావణాసుడి దగ్గర జీతం తీసుకున్నా తీసుకోకుండా కాపలా కాశీ 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 దానికి నిద్ర వస్తుంది. ఎందుకంటే కాపలా కాసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఒక ఇబ్బంది ఎదురైతే వాడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఏమీ ఇబ్బంది లేదనుకోండి, వాళ్ళు ఏ అనవసరం లేని పడుకుంటారు. రావణాసురుడి పరాక్రమం కారణంగా ఇక్కడ ఏ ఇబ్బంది ఏర్పడలేదు ఇంతవరకు. ఇప్పుడు ఏర్పడింది. ఈయన వెళ్ళి చాలా తెలివిగా పని సాధించాలి. ముందు వెళ్ళగానే దాన్ని గుద్దేయలేదు, తప్పదు. దాని బలం ఏమిటో తెలియదు, గుద్దేస్తే అలాగా అదే పనిచేసే విధానం. ముందు దూసుకుని వెళ్ళిపోకూడదు. అలాగా చక్కగా అది ద్వారప కోట గుమ్మం దగ్గర అది అలా నిలబడి ఉంటే, ఆ కోట పక్కనే ఉండే కోట గోడ మీద ఈయన కోతి కదా, చిన్న కోతిలా ఉన్నాడు. పక్కనే పళ్ళ చెట్టు ఉంది, రెండు పళ్ళు తినడం వాళ్ళకి. అది చూసింది, ఎవరు నువ్వు ఎవరు నువ్వు అంది. కోతిని కనపడ్డాలా, ఎందుకు వచ్చాయి ఇక్కడికి అంది. కోతులు ఎందుకు వస్తాయి? పళ్ళ కోసం వస్తాయి. ఇదో నాటకం. గూఢచారైన వాడు ఇలాగే ఉండాలి. నేరుగా ఆధార్ కార్డు చూపించకూడదు, అక్కడ కొంపలు అంటుకుపోతాయి. సీతాదేవి నీకు తెలుసా, రాముడు బాధపడుతున్నాడు, ఇన్ని విషయాలు లంకిని అడగలేదు. అసలు సీత గురించి దానికి తెలియనే, దానికి ఎందుకు విషయం అంతా చెప్పడం? మన కంగారులో ఉంటే అందరికీ అన్నీ చెప్పేస్తుంటే పంచి ఎడిపోతుంది. ఇందుకే చవితే పనులు అవుతాయి. ఎంత కంగారులో ఉన్నా అవసరమైన వాళ్ళకి తప్ప ఆ పని విషయం చెప్పకూడదు. అనవసరమైన వాళ్ళందరికీ చెప్తే విషయం ప్రచారం అయిపోయింది, పనికి ఆటంకం అయిపోతుంది. అక్కడ చెప్పలేదు, మేము కోతులం ఏదో శాఖామృగాలం, మాకు పని ఏమిటి, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాం, అందుకే వచ్చాం. అంటే ఇక్కడికేమో లోపలికి ఎడదామని అనుకుంటున్నామేమో, ఎవరిని చూడనియ్యం. మా మహారాజు ఇది చాలా పెద్ద కోట, ఇక్కడ వెండి అరుగులు ఉంటాయి, బంగారపు స్తంభాలు ఉంటాయి, రత్నాలు పొదిగి ఉంటాయి అనగానే హనుమంతుడు అన్నాడు, అవునా, మరి ఎవడో చూడడానికి దేనికి వైభవం అన్నాడు ఆయన. దాన్ని ఆట ఆడించాడు కసేపు. అన్నీ ఉన్నాయని నువ్వే చెబుతున్నావు, ఇన్ని చెప్పాక టూరిస్టులు రాకుండా ఉంటారా? నేను కూడా బీటూ అంటారు, అమెరికా వేసా, టూరిస్ట్ వేసా, దాని మీద వచ్చాయి తీసుకో. టూరిస్ట్ వేసా మీద వచ్చా, మరి చెబుతున్నావు అన్నీ బాగున్నాయని, వెండి అరుగులు అంటున్నావు, బంగారపు స్తంభాలు అంటున్నావు, రత్నాలు పొదిగారు అంటున్నావు, ఎవడో చూడడం దానికి మీరు రావణాసురుడు నువ్వు కూర్చుని ఇక్కడ టీ తాగుతారా దేనికి ఇక్కడ? అలా అయితే చెప్పకూడదు. నువ్వు అంత గొప్పగా చెప్పాక చూడాలని అనిపిస్తుంది. ఓసారి లోపలికి వెళ్ళి చూసొస్తానన్న విషయం చెప్పలేదు. నేను ఇక్కడ ఉన్నది ఎందుకు? నేను ఉండగా నువ్వు వెళతావా? వెళ్ళడానికి వీలదు. ఓసారి చూసొస్తావమ్మా, దానికి ఏముంది, మాట మాట పెంచాడు కావాలని. ఎందుకంటే దాని బలం ఏమిటో తెలియాలి కదా.
అది పెరిగింది పెరిగింది కావాలనే పెంచాడు. అది అది వాచ్మెన్ డ్యూటీ చేస్తోందండి. లంకిని చాలా ధర్మాత్ముడు. అది బ్రహ్మదేవుడు సృష్టి. ఆ బ్రహ్మదేవుడు దానికి ఇక్కడ ఉండమని శాపం ఇస్తూనే ఏమన్నాడు అంటే, ఒక వానరుడు చేతుల్లో నువ్వు చనిపోతావు, అంతవరకు నీకు ఈ వాచ్మెన్ డ్యూటీ తప్పదు. రావణాసుడి దగ్గర ఏమిటయ్యా, బ్రహ్మలోకంలో కాపలా కాయమన్నా కాస్తాను అంటే, లేదు పనుంది కాయి జరగాలి కదా, కథ అంతా జరగాలి కదా, రామాయణం మీద పెద్ద సినిమా తీస్తున్నావు, సినిమా అంతా నడవాలి, నీ పాత్ర నువ్వు చేయాలి కదా, అందుకని నువ్వెందుకు రావణాసుడి దగ్గర కాపలా కాయి. ఒక వానరుడు చేతుల్లో నువ్వు చనిపోతావు. చనిపోవడం అంటే శరీరం విడిచిపెట్టవే. లంకెని గొప్ప జ్ఞాని, ఆత్మజ్ఞాని. రాక్షసులకు ఆత్మజ్ఞానం ఉండదనుకోవద్దు, అందరికీ ఉంది, సాధన చేసిన ప్రతివాడికి ఉంటుంది. అది ఆత్మజ్ఞానం. ఎందుకంటే శరీరమే పోతుంది, అంతకంటే ఏం లేదు. నా బ్రహ్మలోకానికి నువ్వు వచ్చేస్తావు, నువ్వు ఊరికే డిప్యూటేషన్ మీద పంపించావు అనుకో అన్నాడు. అది అక్కడి నుంచి కోత ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది అది. అందుకే ఇది కావాలని తగాదా పెట్టుకుంది కోతి కాబట్టి. మనిషి ఎవరైనా వెళ్ళుంటే పెట్టుకునేది కాదు, దాని దాని మనిషి చేతుల్లో లేదు. పెంచింది 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 పెంచింది. అయినా సరే ఈయన లేచాడు, నేను పెడతాను, నాకు తప్పదు, నేను చూడాలి అని కొంచెం ఎగిరే ప్రయత్నం చేశాడు. ఒక్క దెబ్బ హనుమంతుడి మొహం మీద కొట్టింది. అది ఆ దెబ్బ చాలా గట్టిగా తగిలింది ఆయనకి, కింద పడిపోయాడు పాపం. హనుమంతుడు కాబట్టి పడ్డు అనదు. సుందరకాండ చదివితే తెలుసు మనం కూడా పడతాం, దెబ్బ తట్టుకోవాలి. హనుమంతుడికి అసలు దెబ్బ తగలలేదు అని దానికి పూర్వజన్మ కథలు సృష్టించక్కల. తగిలింది, హనుమంతుడు ఒప్పుకున్నాడు, వాల్మీకి ఒప్పుకున్నాడు. నీకేమిటి అభ్యంతరం, తగులుతాయి దెబ్బలు, తగులుతాయి ఎంతటివాడికి ఏం తగులుతాయి. తగిలింది, ఆయన కింద పడ్డాడు. కానీ ఒక్కసారి దులుపుకొని లేచాడు. ఆహా, ఇక్కడ దెబ్బ వాచ్మెన్ దెబ్బ ఇలా ఉంటే మిగిలిన వాళ్ళ దెబ్బ ఎలా ఉంటుందో మనం చూసుకోవాలి, అందుకోసం పడ్డాడు. కాపలా కాసేవాడు దెబ్బ ఎలా ఉంటే, లోపల కత్తులు కటార్లు పట్టుకున్న వాళ్ళ దెబ్బలు ఎలా ఉంటే దాన్ని బట్టి ఎవరిని తీసుకురావాలి తర్వాత యుద్ధానికని ఆలోచించారు. ఊరికే బొట్టిగాళ్ళని తీసుకొస్తే కుదరదు ఇక్కడ, ఇక్కడ తెలుస్తుంది కదా అని లేచి అది ఒక్క దెబ్బే కొట్టింది. ఈయన లేచి ఒక్కసారి అది రెండు చేతులతో ఇలా కొట్టిందో ఈయన పడ్డాడు. ఈయన ఒక్క చేతితోటే దాని ముఖం మీద ఇలా ఒక్క దెబ్బ కొట్టాడు. అది రెండు చేతులతోనూ ముఖం అద్దుకుంది, ఇలాగా కింద పడిపోయింది, ప్రాణాలు పోయాయి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అసురి అరచ కపియు అరచేత దాని నది మీ పట్టే అసురి ఇరుచేత మొగముల నదుముకొని అన్నాడు. ఆ హనుమంతుడు ఒక్క చేతితోనే కొట్టాడు, అది రెండు చేతులతో మొహం అద్దుకుందన్నాడు. అంటే ఈ హనుమంతుడు దెబ్బ అలా ఉంటుంది, 1:2 అలా ఉంటుంది అన్నమాట. అది రెండు చేతులతో మొహం అద్దుకుంది, అది కింద పడేది చచ్చిపోతూ, ఓ వానరేశ్వర నన్ను ఉద్ధరించడానికి వచ్చావు, నిర్భయంగా లంకలోకి వెళ్ళి నీ కార్యం సాధించుకో అని రాక్షసి సైతం హనుమంతుడిని ఆశీర్వదించింది. అంత విజయోత్సాహంతో ఆయన లోపల ప్రవేశించాడు. ఇక్కడ విశ్వనాథ్ వారు మనందరికీ గుణపాఠంగా ఒక మాట చెబుతున్నాడు, ఎన్ని ఆటంకాలు దాటుకుని వచ్చాడు హనుమంతుడు. మైనాకుణ్ణి పక్కన పెట్టగలిగాడు, సురసిని జయించగలిగాడు, సింహికిని చంపగలిగాడు, లంకిణిని చంపగలిగాడు. ఇంత దైవానుగ్రహం పొందాడే, అందుకే ఇప్పుడు దైవానుగ్రహం పొందే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు గ్రహస్థితి కూడా మనకు అనుకూలంగా మారుతుంది. ఆ గ్రహస్థితి కనుక ఒకసారి వక్రించిందంటే ఎలా ఉంటుందంటే, తమ్ముడు ఎదురు తిరుగు తనయాలు నిందించు, తమ్ముడు ఎదురు తిరుగు తనయాలు నిందించు, ఏది చేయబోయి ఎదురు వచ్చు, తమ్ముడు ఎదురు తిరుగు తనయాలు నిందించు, ఏది చేయబోయి ఎదురు వచ్చు, పట్టు తొలగి నీళ్లపై రాళ్ళు దేలును, పట్టు తొలగి నీళ్లపై రాళ్ళు దేలును, గ్రహసి గ్రహస్థితి చెడ్డగా తిరిగిన గ్రహ చెయ్యంబు, చెడ్డగా తిరిగిన గ్రహ చెయ్యంబు, చెడ్డగా తిరిగిన గ్రహస్థితి వక్రించింది అంటారు, వక్రిస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు. జ్యోతిష్శాస్త్రం పక్కా శాస్త్రం. జాతకాలు చెప్పడంలో తేడా ఉండొచ్చు, కానీ జ్యోతిష్శాస్త్రంలో తేడా ఉండదు. అది ప్రధానంగా ఖగోళ శాస్త్రం. ఆ గ్రహస్థితి కనుక వక్రించింది అంటే మన ప్రయత్నాలన్నీ అడ్డం తిరుగుతూ ఉంటాయి. అప్పుడు వీలైనంత మన పని మనం చేసుకునే ప్రయత్నం చేస్తూ దైవభక్తిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఎన్ని గ్రహాలు ఎలా ఉన్నా బాలాత్రిపుర సుందరీదేవిని మించినటువంటి శక్తి లేదు ఇక్కడ. అన్ని గ్రహాలు ఆవిడ చేతిలో బందీలే. ఎందుకంటే తాటంక యుగళీభూత తపనోడుపమండల, ఆవిడ చెవి తాటంకాలు, లలితాదేవి తాటంకాలు ఏమిటి అంటే, ఒకటి తపన మండలం, ఒకటి ఉడుపమండలం. తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుపమండలం అంటే చంద్రమండలం. సూర్యుణ్ణి చంద్రుణ్ణి చెవి కమ్మలుగా కలిగినటువంటి దేవిని మనం ఆరాధిస్తూ మళ్ళీ రాహు పూజ కేతు పూజ అంటున్నామంటే మనం కలెక్టర్ గారు పట్టుకుని కూడా మళ్ళీ గుమస్తగాన్ని పట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ మనం అజ్ఞానులు. నువ్వు అసలు అధికారిని పట్టుకునే వీళ్ళందరినీ వదిలే, సోదిగాళ్ళు వీళ్ళు చేసేది ఏం లేదు ఇక్కడ. సూర్యుడిని అక్కర్లేదు లలితాదేవిని పట్టుకుంటే, వాళ్ళిద్దరూ ఆవిడ చెవి కమ్మలు అంతే. ఇప్పుడు జాతకాల విషయంలో కంగారు పడాలో అక్కర్లేదు మీరు నిర్ణయించుకోండి, చూడొద్దని నేను చెప్పట్లేదు. ఏడాదికి ఒకసారి చూసుకోండి, రేపు ఉగాది వస్తుంది చూసుకోండి,
దాని ప్రకారం సంవత్సరానికి ఒక బడ్జెట్ వేసుకోండి, భార్య భర్త కూర్చొని నిర్ణయించుకుని వెళ్ళిపోండి. ఇక మళ్ళీ నెల నెల చూడడం, వారం వారం చూడడం, రోజు రోజు చూడడం ఉందే. ఈ నెల నెల చూడడం ఏమో అష్టమశని, నెల రోజు వారానికి ఒకసారి చూడడం ఉందే అది రాహుకాలం అంటారు దాన్ని. ఇక దిన రోజు రోజు చూడడం ఉంది అది ఏం నడిచేది. అక్కడ ఐదు అంకె మంచిది, ఇవాళ ఎర్ర చీర కట్టుకొని ఏ చీర కట్టుకున్నా ఒకటే వదిలే. అసలు మనం చీర కట్టేదే తక్కువ, మళ్ళీ దీనికి ఏ చీర అనేది ఒకటి. ఇక్కడ దానివల్ల ఏదో జరుగుతుంది, ఏం జరగదు. ఈ రోజు చూడడం వల్ల దౌర్భాగ్యం ఇంకోట్లేదు. వారం వారం కూడా అక్కల, నెల నెల కూడా అక్కల, ఏడాది కోసారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం, పద్య కవితా సమ్మేళనం అన్నీ ఉంటాయి ఒకసారి. పచ్చడి మూడు, ఉగాది నాడు మూడే ముఖ్యం, పచ్చడి పంచాంగం పద్యాలు ఈ మూడు పెట్టుకోండి. ఒకసారి చూసుకుని ఆదాయం రెండు, వ్యయం పదకొండు, అయిపోయిందిగా తగ్గించుకో. ఆదాయం మనం ఎలాగో సంపాదించడం కష్టం, ఏం తగ్గించుకోవచ్చు కదా. పెళ్ళిళ్ళు మానాయి, పేరెంటాలు మానాయి, బహుమతులు మానాయి, యాత్రలు మానాయి, కూర్చో ఇంట్లో కూర్చో, సగం ఖర్చు తగ్గిపోయింది. అది ప్లాన్ వేసుకునే విధానం కానీ అలా అట్టుపెట్టి ఏం చేస్తే ఆదాయం పెరుగుతుందని ఏం చేసినా పెరగదు. అక్కడి నుంచి పూజలు గ్రహాలు తమలపా కామదం రాసి తాటాకేమో వేపనూనె రాసి ఇంటి ముందు పెట్టి చచ్చిపోతున్నాం చూడలేక మా మీద చేతపడ చేస్తారేమో అనుకుంటున్నాం. ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళని చచ్చిపోతున్నాం హైదరాబాద్లో. మన ఇంటి ముందు వాళ్ళు ఉంటారా, లేదో అక్కడ రెండు కొబ్బరికాయలు పగలేస్తారు, దాంట్లో నిమ్మకాయ పెడతారు, దాని మీద ఏదో ఎర్రగా పోస్తాడు, చచ్చిపోతున్నాం చూడలేక వాడు మన మీద ప్రయోగం చేసేయడం అనుకుంటాడు. ఇందుకు వచ్చింది ఈ పిచ్చి అంతా. తమలపాకు కామదం రాసి తాటెక్కేమో వేపనూనె రాసి ఏంటది. ఆంజనేయ స్వామి గుళ్ళు ఆనపకాయ పెట్టు, చూడు గుళ్ళు చింతకాయ పెట్టు, అది తలకాయ ఎక్కడ పెట్టాలి, తలకాయ లేని వాళ్ళు చేసే పనులు ఇవి. దీనివల్ల ఏ గ్రహస్థితిలో మారవండి, మీరు ఎన్ని చేసినా సరే ఇదంతా పచ్చి మోసం. టీవీలు డబ్బులు ఇచ్చి శుభ్రంగా వాళ్ళు ప్రకటనలు వేయించుకుంటారు, మోసాలు చేస్తారు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, ప్రజలు బాగుపడ్డమే నాకు కావాలి. మరణించే వరకు ఈ వాణి గూడ గుడ్డి నమ్మకాలకు వ్యతిరేకంగా ఇలా మోగుతూనే ఉంటుంది. నువ్వు ఏ కొండల చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఇది పోదు. నీ బుద్ధిని జాతకానికి అనుకూలంగా నువ్వు మార్చుకోవలసిందే. రెడీ టు ఫేస్ ది థింగ్, ఎదిరించడానికి సిద్ధంగా ఉండు, భరించడానికి సిద్ధంగా ఉండు. అంతే, మనస్సును సరి చేసుకుంటే అయిపోతుంది. అది వస్తుంది ఖర్చు, మనం ఇద్దాం ఈ సంవత్సరం పేదవాళ్ళుగా ఉంటాం, మంచిది, మరి తగ్గిద్దాం. ఆదాయం పెంచలేమండి, ఖర్చు తగ్గించవచ్చు. అప్పుడు కూడా ఒక రహస్యం చెబుతున్నా, అపరిమితమైన విశ్వాసం భగవంతుని మీద ఉన్న వ్యక్తిగా భగవన్నామస్మరణ మీరు మానకుండా ఉంటే భగవన్ లీలా విలాసం ఎలా ఉంటుంది అంటే ఆదాయం పదకొండు వ్యయం రెండు అయిపోతుందమ్మా. అనుమానం వెళ్ళలేదు. ఎందుకు అవుతుందంటే పంగుం కర్రోతి మూకం కర్రోతి వాచాలం పంగుం లంఘజతే గిరిం యత్కృపాతమకం వందే పరమానంద మాధవం. పరమానంద స్వరూపమైన శ్రీకృష్ణుడిని సేవించేవారికి ఎలా ఉంటుందంటే కుంటివాడు లేచి పరిగెడతాడయ్యా, మూగవాడు లేచి మాట్లాడతాడయ్యా, ఈ ఆదాయ వ్యయాలు లెక్క అండి. ఇక్కడ భగవత్ సేవ మానకుండా ఉంటే, భగవద్భక్తిని మనస్సులోంచి తొలగించకుండా ఉంటే ఈ పిచ్చి తమలపాకులు తాటాకులతో మనకి పని లేదు. ఇక్కడ ఈ 21 రోజులు 41 రోజులు ఏమి పనిలేని వ్యవహారాలు, వీటితో మన గ్రహస్థితి మారదు. పైగా ఎలా ఉంటుందో చెబుతున్నాడు ఇక్కడ. సరిగ్గా రావణాసురుడు కానీ అన్వయించబడ తమ్ముడు ఎదురు తిరుగు, గ్రహస్థితి వక్రించింది రావణాసురుడికి సీతాదేవిని తీసుకురావడంతో. తమ్ముడు ఎదురు తిరుగు తన ఆలు నిందించు, ఏది చేయబోయి ఎదురు వచ్చు, పట్టు తొలగి నీళ్లపై రాళ్ళు తేలును గ్రహ చెయ్యంబు చెడ్డగా తిరిగిన. సరిగ్గా ఇవన్నీ రావణాసురుడు జీవితంలో జరిగాయి, జరగబోతున్నాయి. తమ్ముడు ఎదురు తిరుగు, త్వరలోనే విభీషణుడు ఎదురు తిరుగుతాడు. తన ఆరు నిందించు, మండోదరు కూడా తిట్టింది, నేను చేసుకోవడం నా తప్పయ్యా. ఏం మరి కర్మ ఇంత చెప్పినా వినకపోతే ఏం చేస్తుంది. అందుకే చరిత్రను గమనించండి, చరిత్ర భార్యాభర్తలు కూడా దుర్మార్గులు, దుర్మార్గులే సన్మార్గులు, సన్మార్గులే. ఎవరికిచ్చే ప్రాధాన్యం వారికి ఇస్తుందమ్మా. రావణాసురుని దుర్మార్గుడుగానే చిత్రించింది చరిత్ర, మండోదరుని ఐదుగురు మహాప్రతి పతివ్రతల్లో ఒకరిగా చేర్చింది. అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తథా పంచకన్యా స్మరణ నిత్యం మహాపాతక నాశనం. సీతాదేవి స్మరణ ఎంత గొప్పదో మండోదరి స్మరణ కూడా అంత గొప్పది. రాజులతో సమానంగా రాక్షసుల చేతం గుణాన్ని బట్టి గౌరవించిన జాతి భారత జాతి. జాతికి నమస్కారం. ఇక్కడ కులానికి ప్రాధాన్యం లేదు, పుట్టుకకి ప్రాధాన్యం లేదు, గుణానికి ఒక్కదానికే ప్రాధాన్యం. మండోదర గుణాల కారణంగా వాలి భార్య తార కూడా ఎందుకు అందులో చేర్చబడింది అంటే వానరాచారం ప్రకారం ఆవిడ సుగ్రీవుడితో కాపురం చేసింది, కానీ ఆవిడకేమీ కామవాంఛలు ఉండి కాదు. వాళ్ళకి చేయవలసిన ఉపదేశాలన్నీ చేసింది, చాలా తెలివిగా వ్యవహరించింది. నన్ను చూసుకున్నాం మనం, రాము లక్ష్మణుడి ద్వారా కిష్కింద నాశనం అయిపోయే పరిస్థితి ఉంటే తన తెలివితేటలు ఉపయోగించి కాపాడింది. ఎక్కడ తల వంచాలో అక్కడ వంచింది, ఎక్కడ లేవాలో అక్కడ లేచింది. ఈ తెలివితేటలు స్త్రీకి ఉండాలి, అందుకని తారను ఆదర్శంగా పెట్టారు.
ఆవిడకి ఇవ్వాల్సిన స్థానం ఆవిడకి ఇచ్చారు. కోతి భార్య కదా అని వదిలేయలేదు, రాక్షసుల భార్య కదా అని వదిలేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఐదుగురిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా శ్రీకృష్ణుడు ఉపదేశం ప్రకారం, వ్యాసుడు ఉపదేశం ప్రకారం చేసుకున్న ఆ నిబంధనకి కట్టుబడి కాపరం చేసింది దొడ్డ ఇల్లాలు ద్రౌపదీదేవి. అందుకే ఆవిడని చేర్చారు. ఇంకా ద్రౌపదీదేవి విశిష్టత గురించి మీకు సమగ్రంగా తెలుసుకోవాలంటే నేను 3 నెలల క్రితం బెంగళూరులో 3 రోజుల పాటు ప్రత్యేకం ద్రౌపదీదేవి విశిష్టత మీదే మాట్లాడాను. మా శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ ఛానల్లో 14 భాగాలు ఉంది, ఓపిగ్గా వినండి. మొత్తం భారతం అంతా వస్తుంది సుమారుగా. ద్రౌపది పాత్ర ఉన్న ఘట్టాలన్నీ వస్తాయి. ఎంత ఉన్నతమైందో అసలు అది. అందుకే నా వండి మహాసాధ్వి అన్నారు. పంచపతివ్రతలో చేర్చారు. ఎవరికి చరిత్ర అన్యాయం చేయదండి. వాళ్ళు పుట్టుకను బట్టి, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి తక్కువ ఎక్కువ నిర్ణయించకూడదు, గుణాన్ని బట్టి మాత్రమే నిర్ణయిస్తారు. అందుకని ఇదే జరుగుతుంది సరిగ్గా. పట్టు దొలగి నీళ్లపై రాళ్ళు తేలును, త్వరలో జరిగేది ఇదే కదా, వార్థి మీద రాళ్ళు తేలుతాయి. ఆశ్చర్యం ఏమిటంటే నీళ్ల మీద తేలిన రాళ్ళు, రామాయణ కాలంలో తేలిన రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి రామేశ్వరంలో. అది రామాయణం పరమ చరిత్ర, పరమ చరిత్ర. ఇందులో రవ్వంతా అబద్ధం లేదు, ఇప్పటికీ ఉన్నాయి. అయోధ్య రాముడు గొడవ వచ్చినప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆ రాళ్ళు దేశం అంతా ఊరేగించారు. చూసుకోండి ఇవన్నీ, నీళ్లపైన తేలిన రాళ్ళు మళ్ళీ ఇంకెక్కడా లేవు, అక్కడే ఉన్నాయి. ఇది స్పష్టమైన నిదర్శనం. ఇది రామ సేతు కట్టింది ఎన్నేళ్ళు అయిందో యథా గుడ్డి ఇంగ్లీషు వాళ్ళ లెక్క ప్రకారం చూసిన 7000 ఏళ్ళు అయింది. 7000 ఏళ్ళ మనకి ఇంజనీర్లు కట్టే వంతెన 70 ఏళ్ళు ఉండట్లేదు. ఇక్కడ 7 ఏళ్ళు కూడా అనుమానమే. అంచేతన పట్టు తొలగి నీళ్లపై రాళ్ళు, ఇదంతా ఎందుకు జరుగుతుంది? గ్రహ చేయంబు చెడ్డగా తిరిగిన గ్రహస్థితి వక్రిస్తే ఇంత వక్రిస్తుందని మనం భయపడక్కల. గ్రహస్థితి ప్రకారం ఏది రాసి పెట్టుందో అది జరుగుతుంది. కాబట్టి దానికి మనస్సును సిద్ధం చేసుకోవడం, మనస్సులో ధైర్యం కలిగించడం కోసం భగవంతుణ్ణి విడవకుండా ఉండడం. నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక మంత్రాన్ని మీ మనస్సుల్లో జపిస్తూ ఉంటే ఏ గ్రహస్థితి మన ఏమీ చేయలేదు. దిన దినము అందోళనతో దిన ఫలములు చూచుకుంచు తిప్పలు బడుచు దినకర తాటంకి నియవు నిను గొల్వని నరుడు నిచ్చే నిర్భాగ్యుడుగా అని ఇష్టదైవం కావ్యంలో పద్యం రాశాను. రోజు రోజు ఆందోళన పడతాం, దినఫలాలు చూసుకుంటాం. ఆ దినకరుడు నీకో చెవి కమ్మ, ఈ సీతకరుడు నీకు ఇంకో చెవి కమ్మ. చంద్రసూర్యులు కంటే గొప్ప గ్రహాలు ఎవరూ లేరు ఇక్కడ. వాళ్ళిద్దరినీ చెవి కమ్మలుగా ధరించిన అమ్మవారిని ఆరాధన చేస్తూ మనం ఈ బోడి గ్రహాలకి భయపడ్డం. ఇవన్నీ గోళిక్కాయలండి ఆవిడ, ఆవిడ దృష్టిలో ఇవన్నీ గోళిక్కాయలు. అనంతకోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ లోపాముద్రార్చిత లీలాకృప్త బ్రహ్మాండధారిణి, అవన్నీ ఏమిటి నామాలు, వాటి అర్థాలు. అనేక కోటి బ్రహ్మాండాలను బంతులు ఆడుకున్నట్టు ఆడుకుంటుంది ఆవిడ. ఆవిడని ఆరాధిస్తున్నావా? మళ్ళీ ఏమో వీడికి వాడికి భయపడుతూ కూర్చుంటాడు. వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, బలహీనత. ఆ బలహీనతను జయించడం కోసం సుందరకాండ, అందుకే పనులు అవుతాయని చెప్పారు. అలా జయించాడు 3 ఆటంకాలని, సాత్వికాన్ని సాత్వికంగా, రాజసాన్ని రాజసంగా, తామసాన్ని తామసంగా ఎదుర్కొన్నాడు. లంకలోకి వెళ్ళాడు. అప్పుడు సరిగ్గా పున్నమి రాత్రి, నిన్న చెప్పుకున్నాం కిష్కింధకాండ 8 నెలల కథ, సుందరకాండ ఓన్లీ కేవలం 1.5 రోజుల కథ, 1.5 డే, 36 గంటల కథ. కానీ రామాయణంలో దీన్ని మించిన ఘట్టం లేదు, 36 గంటల కథ. బాలకాండ 12 ఏళ్ల కథ. అయోధ్యకాండ 13 సంవత్సరాల 1 మాసం కథ. అరణ్యకాండ కూడా 14 ఏళ్ళు కదా, అందులో 8 నెలల కిష్కింధకాండ అందులో తీసేసి 13 సంవత్సరాల 4 నెలల కథ. నిన్న చెప్పుకున్న కిష్కింధకాండ 8 నెలల కథ, ఇప్పుడు చెప్పుకుంటున్న సుందరకాండ 1.5 రోజు కథ, రేపు చెప్పుకోబోయే యుద్ధకాండ 21 రోజుల కథ. అది జరగడానికి పట్టిన కాలం. రోజున్నర ఉన్నది ఎందుకు ప్రధానమైంది అంటే మనం 21 ఏళ్ళు బతికామా, 100 ఏళ్ళు బతికామా, 8 ఏళ్ళు బతికామా ముఖ్యం కాదు, రోజున్నర బతికామా కూడా ముఖ్యం కాదు. సాధించవలసింది సాధించామా లేదా అదే ముఖ్యమంతి, అది ఉంటే చాలు. అందుకే సుందరకాండ తక్కువ కాలంలో ముగిసిన కథ ప్రధానమైంది రామాయణంలో. అంటే బతుకు ఎంతకాలం అనేది ముఖ్యం కాదయ్యా. 32 ఏళ్ళు బతికారు మహానుభావుడు శంకరాచార్య, 153 గ్రంథాలు రాశాడు. ఎవడు రాశాడండి అలాగా? 153, 24 భాష్యాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 77 స్తోత్రాలు, ఎవరు రాశారు? 32 ఏళ్ళు బతికింది. 32 ఏళ్ళకి మనం పెళ్లి చేసుకుని ఇద్దరికి అంటున్నాం అక్కడ, ఓ పుల్లింగం ఓ స్త్రీలింగం, ఇంతకంటే చేసింది ఏమీ లేదు దేశానికి. కనీసం ఆ పుస్తకాలు చదవడమేనా లేదు, రాయకపోతే పోయి చదవాలి కదా. అబ్బాయి అది కూడా లేదా, పైగా చదివితే మనకు అర్థమవుతాయండి. ఇష్టం లేదని అపరాధం ఎందుకు వచ్చింది? ఇది ఇష్టం లేదు మనకు, అంతే. ఎందుకు అర్థం కావు? చదివి చూడు. ఇష్టమైతే చాలా వదిలేయాలి, మన మనసులో బాధ ఇది. అందుకని 80 ఏళ్ళు వచ్చాక ఎలాగో మన ప్రపంచం వదిలేసే స్థితి వచ్చాక అప్పుడు మనం చూద్దాం ఇక్కడ. ఇది దొంగ వైరాగ్యం అంటుంది. అప్పుడు నువ్వు వదిలేసేదని నిన్నే వదిలేసింది ప్రపంచం. అది యవ్వనంలోనే ఉండాలి, అప్పుడే చదవాలి ఖచ్చితంగా. మనం రాయలేమండి, చదవగలం కదా.
అందుకని ఆయన చేసిన ప్రయత్నం చూడండి, ఆ వెన్నెట్లో అమ్మవారి గురించి వెతుకుతున్నాడు. అప్పుడు చందమామ బ్రహ్మాండంగా వెలుగుతున్నాడు. అక్కడ వాల్మీకి రామాయణంలో 8 శ్లోకాల్లో చంద్రుణ్ణి వర్ణించాడు. సువర్ణ సుందరకాండలో మా సాహిత్య ప్రీతి కలిగిన వాళ్ళకి అదొక అద్భుతమైన ఘట్టం. వాల్మీకి అద్భుతంగా వర్ణించాడు. విశ్వనాథ్ వారు వాల్మీకి రామాయణ శ్లోకాలు ఒక్కటి కూడా ముట్టుకోకుండా 20 పద్యాలు చెప్పాడు. ఇక్కడ చంద్రుడి మీద 20 రకాల వర్ణన చేశాడు. మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమో కపి విభుండటంచు, మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమో కపి విభుండటంచు, తల్లి మోము పోల్ తల్లి మోము బోల్కి తా చూపు సున్నట్లు, చెలగమింట కలువ చెలిమిగాడు, చెలగమింట కలువ చెలిమిగాడు, చల్ల చేసి రాత్రి చల్లపై చేసిన వెన్న ముద్ద విడిచెననగా, చల్ల చేసి రాత్రి చల్లపై చేసిన వెన్న ముద్ద వెన్న చేసి చల్లపై చేసిన వెన్న ముద్దగాగ విడిచెననగా, చిన్ని చిన్ని వెన్న నల్ల చిద్రు పలు చుక్కలై, చిన్ని వెన్న నల్ల చిద్రుపలు చుక్కలై, చెలగమింట కలువ చెలిమి కాడు, చెలగమింట కలువ చెలిమి కాడు. ఆయనకు ఉత్సాహం కలిగిస్తున్నాడు చంద్రుడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే, మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమో కపి విభుండటంచు. ఇదివరకు చూడలేదు కదా సీతాదేవిని, ఇప్పుడు ఎలా గుర్తిస్తాడు? ఓ సీతాదేవే కనపడినా ఆవిడని పట్టుకుని సీతపడమ్మ అంటే ఏం చేస్తాం ఇక్కడ? తెలియదు కదా. అందుకని ప్రకృతి ఒక పరిణామాన్ని సృష్టించింది. చందమామను చూపించి ఆవిడ ముఖం ఇలాగే ఉంటుందయ్యా చూసుకో, ఫేస్ ఒకటే సేమ్ టు సేమ్ అని చెప్పింది. అది విశ్వనాథ భావన. ఇదివరకు చూడలేదు కాబట్టి హనుమంతుడు సీతాదేవిని గుర్తించడేమో అని చంద్రుడు పైకి వచ్చి నాలాగే ఉంటుంది, నాలాగే ఉంటుంది, నాలాగే, ఇంకా నా ముఖం నాకు మచ్చ ఉంది, ఆవిడకు మచ్చ కూడా లేదు అని చెప్పింది. మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమో కపి విభుండటంచు, తల్లి మోము పోల్కి తా చూపుచున్నట్లు. సీతాదేవి ముఖం ఎలా ఉంటుందో చూపించడం కోసం చెలగమింట కలువ చెలిమి కాడు. కలువలకి స్నేహితుడైన చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు అన్నాడు కవి సమ్రాట్, తెలుగు జాతికి తొలగి జ్ఞానపీఠాన్ని అందించిన మహానుభావుడు విశ్వనాథ. ఇంకా గొప్ప ఉదాహరణ, పాత చల్ల చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు అన్నీ మానేశారు కానీ పూర్వకాలం వాళ్ళు స్తంభం ప్రత్యేకం చల్లరాట అని ఉండేది. దానికి ఓ చల్లకో తాడు, చల్లకో కుండ, దానికి ఓ అత్తగారు మనిషి అక్కడ, ఆవిడ కూర్చోబెట్టి ఎలాగో భాగవతం పాటలన్నీ పాడుతూ చేయడం. అప్పుడు జరిగే పరిణామాన్ని చెప్పాడు. అందుకే ఇది ఆంధ్రత్వమే పార అన్నాను. ఇది విజయవాడ రామాయణం, తెలుగువారి రామాయణం ఇది. చల్ల చేసి రాత్రి చల్లపై చేసిన వెన్న ముద్దగాగ విడిచేననగా, రాత్రి ఒక ఆవిడ చల్ల చేసిందిట, సరిగ్గా రాత్రి చల్ల చేసిన వాళ్ళని గమనించండి, ఆ వెన్నముద్ద ఇంత అయ్యాక ఓసారి తీసి ఎంత అయిందో అని దృష్టి తగులుతుందమ్మా అని వాళ్ళు అందులో పెడతారు. ఆ చల్లకుండలోనే దాన్ని వదిలేస్తారు. తెల్లవారులు ఉంటుంది, పొద్దున్న తీసుకుంటారు. అందుకు పొద్దున్న చేసే సమయం ఉండదు ఒక్కోసారి, సాధారణంగా తెల్లరగట చేస్తారు, రాత్రి చేస్తారు. ఒక్కోసారి చుట్టాలు వచ్చినప్పుడు అవసరమైనప్పుడు చేస్తారు. చేసినప్పుడు ఇలా చేసి చేసి ఆ చల్ల చేశాక రాత్రి చల్లపై చేసిన వెన్న ముద్దగాక విడిచేననగా, చేసిన ఇంత ముద్దన ఆ చల్ల మీద విడిచిపెట్టేస్తే అది ఆ చల్లలో అటు ఇటు తేలుతూ ఉంటే ఎలా ఉంటుందండి? ఆకాశంలో చంద్రుడు అలా ఉన్నట్టు ఆయన భావనది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆవిడే చల్ల చేస్తుంటే చూడకపోతే ఇది రాదు కదా. అందుకని వాళ్ళ అమ్మగారికి నమస్కారం, భార్య వరలక్ష్మీదేవికి కూడా నమస్కారం. ఇంట్లో ఉండే వాతావరణం కవులను ఎలా తయారు చేస్తుంది. అంతేకాదు ఆకాశంలో చుక్కలు ఉంటాయి కదండి, అంటే చేసినప్పుడు చూడవయ్యా, చిన్న వెన్న నల్ల చిద్రుపలు చుక్కలై, ఆ వెన్న చిందులు అటు ఇటు చిందుతాయి చల్లకుండలోనే. వెన్న ఇలా ముద్దలా ఉండగానే చిన్న చిన్న చిందులు ఉంటాయి, వాటి చిద్రుపలు అంటారు, చిదపలు అంటారు. ఆ చిదపలే ఆకాశంలో చుక్కలు అన్నాడు అది విశ్వనాథ్. చిన్ని వెన్న నల్ల చిద్రుపలు చుక్కలై, చెలగమింట కలువ చెలిమి కాడు. ఇంకా విశేషమైన వర్ణనలు చేస్తాడు. ఆ హనుమంతుడు ఇక్కడ వెతుకుతూ ఉంటే చంద్రుడు కనిపించిందిట, ఆ ప్రకృతి కనిపించిందిట. అయ్యో తెలియ లంకలో ఉందో లేదో అని వెతకడం మానేస్తాడేమో అని అక్కడ చందమామ ఏమంటున్నాడంటే, ఉంది, ఇది ఆవిడ ముఖం ప్రతిబింబమే, ఆకాశం అనే సరస్సులో సీతాదేవి ముఖం ప్రతిబింబించింది, అదే చందమామ అన్నట్టుగా చెలగమింట కలువ చెలిమి కాడు. ఇంకో పరిణామం కూడా జరిగిందిట. రాముడు ఎంతైనా రాముడైనా దేవుడైనా రాజు రాజే కదా, రాజు ఎవడిని నమ్మడు, రాజకీయ నాయకుడు కూడా సాధారణంగా ఎవడిని నమ్మడు, రాజు అయిన వాడి గూఢచర్యం అలవాడు. హనుమంతుడిని పంపేట రాముడు, కానీ ఎందుకైనా మంచిది ఈయన చార్జీలు రాసుకుని లెక్కలు ఎక్కువ రాసేసి వదిలేసి సీతాదేవి దొరకలేదంటాడేమో అని
ఆ రామచంద్రుడికి బదులు చంద్రుడు వచ్చి అక్కడ వెలుగుతున్నాడు. రామచంద్రుడు దూతగా హనుమంతుడు ఎలా వెతుకుతున్నాడో చూద్దామని అలాగా చెలగమింట కలువ చెలిమి కాడు అలాగ రాముని దూతలాగా చంద్రుడు వెలుగుతున్నాడు రామచంద్రుడు పంపించిన దూత కదా. అంతేకాదు ఈయన బాగా శ్రమ పడుతూ ఉంటే రావణాసురుడు అంతఃపురంలో ఉన్న వాళ్ళకి జాలేసింది. ధర్మకార్యం కోసం శ్రమ పడుతున్నాడు మన దుర్మార్గుడు ఎత్తుకొచ్చాడు సీతాదేవిని. అక్కడి నుంచి లంక గ్రహస్థితి మొత్తం మారిపోయింది. వీడు వినడం లేదు. ఆయనకి సాయం చేస్తే మనమేనా బయటపడతామని లంక అంతఃపురం నుంచి రావణాసురుని అంతఃపురం నుంచి పెద్ద దీపం ఒకటి బాగా వెలిగేటువంటి దీపం ఫ్లడ్ లైట్ దాని తోడు పట్టుకొచ్చి ఆకాశంలో పెట్టేటెవరో అదే చెలగమింట కలువ చెలిమి కాడు అంటాడు. ఇంకో మాట చెబుతున్నాడు హనుమంతుడు ఆకాశం అనే క్షీరసాగరంలో తాను మంధార పర్వతమై క్షీరసాగరం అనే ఆకాశాన్ని మధించాట. అప్పుడు అమృత కుంభం వెలువడిందట. ఆ అమృత కుంభం ఎలా ఉంది అంటే చెలగమింట కలువ చెలిమి కాడు. ఇలాగ మన తెలుగు కవి కవి సమ్రాట్ 20 పద్యాల్లో చందమామని వర్ణిస్తాడు. అందమైన భావన ఇది. ఈ భావాలు పిల్లలకి చెప్పాలి. కూర్చోబెట్టి మాటలుగా చంద్రుణ్ణి చూపించి చూడు అందంగా నీ నవ్వులా ఉన్నాడు నీ మొహంలా ఉన్నాడని చెబితే వీడు కూడా అలాగే తయారవుతాడు. ఈ సాహిత్యం చదవకపోవడం వల్లే ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి. కాస్త గమనించండి, దయచేసి గ్రహించండి. సాహిత్యం లేదండి. ఇప్పుడు ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ ఎక్కడ సాహిత్యం లేదు. ఇంగ్లీష్ 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 అంతే. అది కూడా సైన్స్కు సంబంధించింది. అది ఇంగ్లీష్ లిటరేచర్ పెట్టినా ఒక రకం, ఏ లిటరేచరు లేదు. సాహిత్యం చదివితే మనిషికి ఆశ కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది జీవితం మీద. ఎవడు ఏడిపించని, ఎవడు ర్యాగింగ్ చేయని, ఏం చేయని, ఎది నుంచి సమాధానం చెబుతాడు. ఇప్పుడు సురస చేసింది ర్యాగింగేగా, 600 700 పెరగడం ర్యాగింగ్ కాదా? దానికి సమాధానం చెప్పలా? సింహికి అంతకంటే పెద్ద రౌడీజం చేసింది ఒక గుద్దు కొద్దలా? జూనియర్ ఏమిటి సీనియర్ ఏమిటండి గట్టిగా మాట్లాడడానికి? ఇంత చేస్తే జూనియర్కి సీనియర్కి తేడా ఒక ఏడాది కదా, 2 ఏళ్ళు. ఏం గట్టిగా మాట్లాడతా అయిపోయాయి. జూనియర్లు ఎందుకంత వంగి ఉండాలి? ర్యాగింగ్ ఎందుకు జరుగుతుంది? మనం బలహీనం కావడం వల్ల. ఇద్దరు జూనియర్లు ఎదిరిస్తే మొత్తం కాలేజీలో ర్యాగింగ్ ఆగిపోతుంది. ఈ బలహీనత ఎందుకు ప్రవేశించింది విద్యార్థుల్లో అంటే ప్రభుత్వాలు, ప్రజలు, నాయకులు, సంపాదకులు, పుస్తకాలు పెట్టేవాళ్ళు అందరూ ఆలోచించారు. ఎక్కడా సాహిత్యం లేదు. ఒకవేళ ఏదైనా రామాయణాన్ని పెట్టండి బాబు అంటే హిందూ మతం హిందూ మతం, అదేదో పెద్ద డేంజరస్ లాగా, అదేమైనా క్యాన్సర్ వ్యాధా? వ్యాధులు లాంటి గ్రంథాలన్నీ మనము ప్రచారం చేస్తున్నాం రామాయణం వదిలేసి. ఇక్కడ ఇదే గ్రంథాలను ఇటువంటి భావాలని చందమామ వర్ణనలు పెడితే అసలు ఆ చందమామను చూడడం కోసం చదువు మానేసి సెలవు పెట్టి కూర్చుంటాడు వాడు. మనస్సు అంతా వికసిస్తుంది. వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడండి? ఇలాగ చెల్లగమింట కలువ చెలిమి కాడు ఇలా వెతుకుతూ 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 ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఎంతసేపు ఇలా వెతుకుతామని ఒక మంచినీళ్ళు తాగితే కానీ మంచి ఆలోచన రాదు. సీతను ఎక్కడ వెతకాలి? తోటల్లోనూ, బేడల మీద వెతకడం ఏంటి, అంతఃపురంలో వెతకాలి. రావణాసుడు ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? అనుభవించడానికి. అనుభవించేవాడు అంతఃపురంలో పెట్టుకుంటాడు కానీ అంగట్లో పెడతాడా? కూరగాయల దుకాణాల్లోనూ, షాపింగ్ మాల్లో పెడతాడా? ఏమిటి ఇక్కడ వెతుకుతున్నాను బయట? ఇది ఆలోచన. సుందరకాండ చదివితే పనులు ఎందుకు అవుతాడు, ఇందుకు అవుతాయి. అసలు పనికి సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని పట్టుకోవాలి, ఏం ఆలోచన చేయాలి, ఇలా ఆలోచించాలి. అందుకని అప్పుడు మెరిసింది ఆలోచన. అది కూడా ఎప్పుడు మెరిసింది? కొంత శ్రమ పడ్డాకే మెరిసింది. అంటే హనుమంతుడు కొంత శ్రమ పడ్డాడు, మనము కొంత శ్రమ పడాలి. ఇలా దిగిపోగానే ఆలోచన వచ్చేస్తుంది ఫ్లాష్, ఆయన అద్భుతం మేధాశక్తి అనక్కల, ఎవరికి అంత అద్భుతమైన మేధాశక్తి ఉండదు, మన మోసం చేయడం తప్ప. ఆలోచించాడు అంతఃపురంలో వెతుకుదాం. రావణాసురుడు పెట్టుకుని అంతఃపురంలో పెడతాడు కదా, బయట పెట్టుకుంటాడా? అందుకని అంతఃపురంలో ప్రవేశించాడు. ప్రవేశిస్తే ముక్కు మూసుకోవలసి వచ్చింది, కళ్ళు కూడా మూసుకోవలసి వచ్చింది. ఎందుకంటే అక్కడ అర్ధరాత్రి 12 గంటలకు కూడా మాంసం వంటలు, సగం తిన్నవి సగం బారేసినవి ఇంకా వండుతున్నవి, ఓ రకరకాల కోళ్ళు మేకలు మొత్తం ముచ్చాలమ్మ జాతరలో ఉంది అది వీడి ఆహారం. ఇక స్త్రీలు ఉన్నారు. వీడేదో పెద్ద గొప్పవాడు ప్రేమికుడు అని కొంతమంది రాస్తే నాకు ఆశ్చర్యం. రాముని తిట్టడమే పని కొంతమంది, అందుకు రావణాసురుడిని గొప్పవాడు చేశారు. వీడు ప్రేమికుట్ట, వేదవ ప్రేమికుడు వీడు. వాడికి 100 మంది ఉన్నారు అక్కడ ఆడాడు. సీతాదేవి నెంబర్ రామాయణం ప్రకారం లెక్క పడితే 26 మంది ఉన్నారు అంతకుముందు. విడి ప్రేమ ఏమిటండి వాళ్ళకాడు కామవాంచి తప్ప? వాళ్ళందరూ రకరకాలుగా అర్ధనగ్నంగా, కొందరు పూర్ణనగ్నంగా, కొందరు అలా పడిపోయి ఉన్నారు తాగేసి ఆడాలు కూడా. దాన్ని చూసి హనుమంతుడికి ఏమనిపించింది, సి నేను బ్రహ్మచారిని, నేను బ్రహ్మచారిని, నేను ఈ వాతావరణంలో అని మళ్ళీ తనని తానే సమర్థించుకున్నాడు. సుందరకాండ చదివితే పనులు అవుతాయంటే ఇందుకు అవుతాయి. మనం వెతకాల్సిన చోట వెతకాలి అనుకున్నప్పుడు ఇటువంటి చాదస్యం పెట్టుకోకూడదు. నా మనస్సు ముఖ్యం కదా, నా మనస్సులో ఎటువంటి కామవాంచ లేదు కదా, వీళ్ళు ఎవరిని చూసినప్పటికీ నేను సీతాదేవి కోసం వెతుకుతున్నాను. సీతాదేవిని ఆడవాళ్ళలో వెతకపోతే సైనికుల దగ్గర వెతుకుతావా?
దొంగల దగ్గర వెతుకుతామా? అందుకని వెతకాలి కాబట్టి వెతుకుతున్నా. వీళ్ళెవరు ఎందు నాకు ఏ కాంక్ష లేదు, వాళ్ళ ద్వారంలో వాళ్ళని ఉండను. అంటే ఎటువంటి వాతావరణంలోనైనా మన మనస్సును నిగ్రహించుకోగలిగితే అన్ని పనులు సుఖంగా అవుతాయి. వాతావరణం నుంచి తప్పించుకునే ప్రయత్నమే చేయకూడదు. తప్పించుకోలేమండి, ఒక్కోసారి మనస్సును నిగ్రహించుకుంటే చాలు కదా. తప్పనిసరి కాస్త పుచ్చుకునే వాళ్ళ మధ్యలోనే కూర్చోవలసి వచ్చిందండి. కర్మ ఏమిటి చేస్తాం, ఒక్కోసారి తప్పదు. అక్కడ మన మూతి ముక్కు బిగించుకుని కూర్చోవడం, వీలైనంత వరకు ముక్కు మూసుకుని నన్ను ఎప్పుడు వదిలేస్తే పోతా, నన్ను వదిలేస్తే పోతా అని కూర్చోవాలి. అంతేకాని వాళ్ళలో కలిసిపోయి మాట్లాడుతుంటే ఇవాళ కాస్త రేపు పొద్దున వచ్చేస్తుంది అలవాటు. అంటే ప్రతికూల వాతావరణంలో కూడా మన మనస్సును మనం నిగ్రహించుకోవచ్చు, అదే సుందరకాండ. ఇలా వెతుకుతూ వెతుకుతూ వెడుగుతూ వెడుగు శివుడికి రావణుని అసలు అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ రావణాసురుడి పక్కనే ఒక స్త్రీ శయనించి ఉంది. ఆవిడ తేజస్సు, ఆవిడ సాధ్వీత్వం, ఆవిడ ఆ చీర కట్టుకున్న విధానం, ఆ పడుకున్న విధానం, ఆ ఒబ్బిడి, ఇవన్నీ చూసేసరికి సీత సీత సీతను సీతంగంచి దినం చునించుచు కపిశ్రేష్ఠుండు, సీతంగంచి దినం చునించుచు కపిశ్రేష్ఠుండు, లంగూలమున్ చేతంగై కొని ముద్దుగొంచు, లంగూలమున్ చేతంగై కొని ముద్దుగొంచు, హసన శ్రీగండ భాగుండునై, హసన శ్రీగండ భాగుండునై, దూతత్వంబు ఫలించనంచు ఎగిరి గంతుల్వేసనే కాని, దూతత్వంబు ఫలించనంచు ఎగిరి గంతుల్వేసనే కాని, తా చేతో నివృత్తి పొందడింతయు, తా చేతో నివృత్తి పొందడింతయు, బహిశ్చిత్తంబు మత్తంబుగాన్, బహిశ్చిత్తంబు మత్తంబుగాన్. ఇది ఒక పరీక్ష. సాధకుడు అమ్మవారి కటాక్షం పొందాలని ప్రయత్నిస్తుంది. ఇలా ఉంటుంది పరీక్ష. భ్రమ కల్పిస్తుంది అమ్మవారు, ఇదే రా ఆత్మ, ఇదే నేను అని ఓ వెంకమ్మను తీసుకొస్తుంది ఇక్కడికి. ఈ వెంకమ్మే అమ్మవారు అనుకుంటాం అంతే ఇంకా మనం. ఇప్పుడు కనపడింది అటువంటి వెంకమ్మే అనుకుందాం. మండోదరి, రావణాసురుడు పక్కన ఎవరు ఉంటారండి మండోదరి? ఈయన వెతుకుతున్నాడు కదా బ్రహ్మచారి, ఈయనకి ఏం పూర్ణానుభవం? ఆవిడ చూశాడు సీత అనుకున్నాడు. అస్ఫోటయామ అస చుచుంబ పుచ్చం అని అక్కడ వాల్మీకి రాస్తాడు. దాని సరిగ్గా గొప్ప అనుసృజన ఇది. సీతంగంచి దినంచు నించుచు కపిశ్రేష్ఠుండు, సీత దొరికింది, సీత దొరికింది, నా పర్యటన ఫలించింది, అయిపోయింది అని వెంటనే తోక తీసి ముద్దు పెట్టుకుని కోతి చేసే సహజమైన పని మనమైతే అంటాం ఇక్కడ. మనం గాలిలోకి ముద్దులు వదిలేస్తాం, యా అంటాడు ఒకడు, బావు అంటాడు ఒకడు, వావు అంటాడు ఒకడు, ఏదో అంటాం కదా. కోతి ఏం చేస్తుంది అవన్నీ అందా, ఆ తోక తీసేలాగా దొరికిందే సీత అనుకోలేట. చాలా సహజమైన పద్ధతిలో వాల్మీకి రాస్తాడు, అలాగే విశ్వనాథ్ వారు రాశారు. మన జీవితం చాలా సహజంగానే ఉంటుంది, ఏవో అద్భుతాలు ఉంటాయనుకోవడం పొరపాటు. ఆ సహజాల్లోనే అద్భుతాన్ని మనం సాధిస్తాం. సహజత్వానికి దగ్గరగా ఉంటే కృత్రిమత్వానికి తావివ్వకూడదు. ఆయన గంతులు వేసాడు నిజంగా అనుకున్నాడు, పాపం తప్పేముంది, భ్రమలో పడతాడు. హనుమంతుడు భ్రమలో పడతాడు అని అనుకో, పూర్వజన్మ కథ సృష్టించక అలా ఏం లేవు. వాల్మీకి చేయలేదు ఈ పిచ్చి పని, మనం చేస్తాం ఇక్కడ. హనుమంతుడు తక్కువ చేయడం, తక్కువ చేయడం, ఎక్కువ చేయడం ఉండదండి. అది వాస్తవంగా జరిగింది అక్కడ అంతే. మామూలుగానే ఒక పాత్రగానే అర్థం చేసుకోవాలి. అద్భుతాలు ఏమి ఉండవు. అక్కడ భ్రమపడ్డాడు, పొరపడ్డాడు, తను తాను నిందించుకున్నాడు, ఛా ఇదేం బుద్ధి అనుకున్నాడు. ఎందుకని అట్టు తిరగేశాడు, ఆలోచన మార్చాడు. తెలిసింది విషయం, ఒకటి అంతఃసాక్షి, ఒకటి బహిస్సాక్షి. ఈ రెండింటి వల్ల ఆవిడ సీత కాదని తెలిసింది. మనం కూడా అంతే, ఒక పని సాధించేటప్పుడు పొరపాటు పడతాం. అసలు లక్ష్యాన్ని సాధించకుండానే ముందు ఇంకా ముందే సాధించేసాం అనుకుంటాం. ఈ క్రీడాకారులు ఉంటారు చూడండి, ఈ పరుగు పందాల్లో పాల్గొనే వాళ్ళు, ఒక్కొక్కడు ఓడిపోతాడు, విచిత్రంగా ఉండదు. ఎందుకో తెలుసా? అవతలవాడు కొంచెం వెనకే ఉన్నాడు, వీడు ముందే ఉన్నాడు, పరిగెట్టేయగలడు, అందుకోగలడు. ఒక్క సెకండ్లో వందో వంతులో ఆ తాడు ముట్టుకుంటాడనగా వీడు తన వాళ్ళకేసి చూస్తాడు, చప్పట కొట్టే వాళ్ళకేసి. అంతే, వాడు దాటేశాడు, అవతలవాడిని ఎక్కేశాడు. ఇది సీనంటే తన వాళ్ళకేసి చూడకుండా, అహంకారానికి లోనవ్వకుండా వీళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా వీడిని ఎక్కేవాడు. ఒక పెద్ద క్రీడాకారుడు పత్రికల్లో చెప్పాడు ఈ విషయాన్ని. దీని కారణంగా నేను ఓడిపోయాను. సెకండ్లో వందో వంతు తేడాలో ఓడిపోయాడు. ఆ సెకండ్లో ఈయన చేసిన పని ఏమిటంటే, అంతవరకు వెళ్ళాక నేను గెలుస్తున్నాను కదా, నేను గెలుస్తున్నాను కదా అని తన వాళ్ళకే చూశాట. పూర్త గ్యాలరీలో వాళ్ళు కొడుతున్నారు ఇలాగా, అటుకేసి చూశాడు, వీడు దాటేశాడు, ఓడిపోయాడు. లక్ష్యాన్ని చేరుకునే వరకు, పూర్తిగా అది లక్ష్యం అని అవగాహన అయ్యే వరకు పని మానకూడదు, పట్టుదల వదలకూడదు. అదే సుందరకాండ. ఆత్మసాక్షాత్కారమైనా అంతే, అంగట్లో సరుకులు కొండమైనా అంతే, రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒకళ్ళని తీసుకురావడమేనా అంతే. తీసుకురమ్మంటే తీసుకురావాలి, తీసుకురావడం కోసం పూర్తి ప్రయత్నం జరిగా. నేను ఆ గేట్లోంచి వెళ్ళాను, వాడు కనపడలేదు, నేను వచ్చేసా, వచ్చేయడానికి నేను పంపింది ఇక్కడ. ఇలాగే ఉంటాడు ఒక్కొక్కడు మంతమ్మ తింటే, ఆ సరిగ్గా రమ్మని చెప్పొద్దటి అంటాడు. ఇక్కడ ఏంటి రామ్ సరిగ్గా రమ్మని, నీకు వచ్చి కనపడతాడా, వెతకాలి అక్కడ.
అసలు రైలు వచ్చిందో లేదో తెలియదు, ఈయన వచ్చేసరికి ఆయన రావాలంటే అలాగ ఆయన అయోమయం. అందుకని ఈయన లాంగూలాన్ని ముద్దు పెట్టుకున్నాడు. హసన శ్రీగండ భాగుండునై, నిన్న హనుమ వదనసీమ అందగించి అన్నట్టే ఈ చెక్కిళ్ళు బాగా ప్రకాశిస్తున్న దొరికింద సీత, దొరికింద సీత, దొరికింద సీత అనుకున్నాడు. ఆయన చాలా పెద్ద నవ్వు నవ్వాడు. అందుకని హసన శ్రీగండ బాగుండు, ఆయన చెక్కిళ్ళ మీద ఆ నవ్వు ప్రతిఫలిస్తుంది. వెంటనే దూతత్వంబు ఫలించనంచు ఎగిరి గంతుళ్ళు వేసినే కానీ నా దూతత్వం సార్థకమైంది, నా దూతత్వం సార్థకమైంది, నేను వెళ్ళగానే అందరూ నాకు సన్మానం చేసేయడం ఖాయం, రావణను కౌగులించుకోవడం ఖాయం, ఈ భావాలకు లోనయ్యాడు పాపం మనిషే కాబట్టి. కానీ ఆయనకి లోపల సాక్షి ఒకటి వచ్చింది. ఏమిటి? తా చేతో నివృత్తి పొందడింతయో, హృదయంలో పూర్తిగా కలగవలసిన ఆనందం కలగలేదుట. ఇది సుందరీకాండ, బాలాత్రిపుర సుందరీ సాక్షాత్కార సాధన. ఆత్మసాక్షాత్కారం కోసం అమ్మవారు భౌతికంగా సాకారంగా కనిపించాలని మనం ప్రయత్నించేటప్పుడు సంపూర్ణంగా ఓపిక ఉండాలి. ఒకవేళ నిజంగానే అమ్మవారు కనపడి ఉంటే మన హృదయంలో భావన వేరుగా ఉంటుంది. అసలు వెంటనే అక్కడ మారిపోతుంది ఆ హృదయం. ఎక్కడ అమందమైన ఆనందం పొందినటువంటి హృదయంతో ఉంటాం, మన హృదయం మనకి చెప్పేస్తుంది. అంత ఆనందం మనకి కలగడం లేదు అంటే వచ్చిన వారు అమ్మవారు కాదు బొమ్మవారు. ఇది కూడా హృదయం, ఇది లోపల సాక్షి. ఎందుకని? బహిష్చిత్తంబు మత్తంబుగా, బయటకు కనిపిస్తున్న మనస్సు మత్తులో పడింది. అంతేగాని నిజంగా హృదయ సాక్షాత్కారం కాదు. అందుకే మనస్సుకు తోచినవన్నీ నిజాలు కావు, హృదయానికి తోచినవి నిజాలు. పాండిత్యం బుద్ధికి సంబంధించింది, కవిత్వం హృదయానికి సంబంధించింది. అంచేది ఎప్పుడూ పండితుడు కంటే కవే గొప్పవాడు. ఎంత పాండిత్యం ఉన్నా పండితుడు కంటే కవే గొప్పవాడు. కవి సృష్టించాడు, పండితుడు దానికి వ్యాఖ్యానం చేస్తాడు. ఈ సృష్టి విశ్వనాథ వారిది, నేను వ్యాఖ్యానం చేస్తున్నా. నేను ఇక్కడ కేవలం పండితుడినే అనుకోవచ్చు, కవిని కాదు. ఈ కవిత్వం నేను రాయాలా, నా కవిత్వాలు వేరే ఉన్నాయి, అక్కడ నేను కవిని. మంచిది, ఎప్పుడు పండితుడు కంటే కవే గొప్పవాడు, అనుమానం లేదు అందరూ. ఎందుకంటే కవిత్వం హృదయానికి సంబంధించింది, పాండిత్యం బుద్ధికి సంబంధించింది. బుద్ధి మనని భ్రమల్లో పడేసే అవకాశం ఉంది, హృదయం పడయదు. అందుకే హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా అని చెబుతారు. ఇక్కడ బుద్ధిపూర్వకంగా, మనఃపూర్వకంగా, కాలుపూర్వకంగా, చెయ్యిపూర్వకంగా ప్రేమించడం ఉండవు. ఇక్కడ అవన్నీ నిలబడవు, హృదయం అయితేనే నిలబడుతుంది. అదొక సాక్షి. బహిస్సాక్షి కూడా ఉంది. ఇంత ఆత్మజ్ఞానంలోకి వెళ్ళక్కల, అది సుందరీకాండ కాబట్టి విశ్వనాథ వారు వెళ్ళారు, వాల్మీకి వెళ్ళారు. కానీ అసలేమిటంటే ఆయన వచ్చిన ఆలోచన, నా తలక ఏమిటి, సీతాదేవి అయితే రావణాసుడి దగ్గర ఎందుకు పడుకుంటుంది, హాయిగా గుర్రు పెట్టి పడుకుంది, ఈవిడెవరో చక్కగా వాడు భుజం మీద చెయ్యి వేసి మరీ పడుకుంది, సీతాదేవి అలా ఎందుకు పడుకుంటుంది. ఒకవేళ అలా ఆవిడ ఒప్పుకుని ఇక్కడ పడుకునే పరిస్థితి ఉంటే నేను ఇక్కడికి రావడం ఎందుకు, పని లేక ఛార్జీంది అండగ. పైగా ఈ మాట చెబుతా రాముడు గుండె పగిలిపోతుంది, అందుకని ఇక్కడ చావడమే మంచిది. సీత అలాంటిది కాదు, లేకపోతే ఆవిడ కోసం నిద్రాహారాలు మానేసి రాముడు ఉండడు అక్కడ. అంతగా ఆ మనిషి నిద్రాహారాలు మానేసి సీత 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 అని కలవరిస్తున్నాడు అంటే వాళ్ళ ప్రేమ అటువంటిది. అటువంటి దంపతుల మధ్యలో ఈ ద్రోహం జరగదు. అంచేతీవుడు సీత కాదు, ఇది భౌతికమైన ప్రమాణం. ఇప్పుడు చూడండి, మనకు పనులు ఎందుకు అవుతాయి? భౌతికమైన ప్రమాణంతో చూడాలి. లోపల ఇప్పుడు అంతరాత్మ గొణుగుతూ ఉంటుందండి, మనం వినము, దాన్ని పక్కనెట్టేస్తాం. ఒక దుర్మార్గం చేసేటప్పుడు, ఒక ద్రోహం చేసేటప్పుడు, ఒక మోసం చేయాలని ఒక వ్యామోహానికి మనం లోనైనప్పుడు అంతరాత్మ వద్దు వద్దు, ఎంతమంది చేసి చెడిపోయారు నీకు ఎందుకని చెబుతూ ఉంటుందండి, మనం దాన్ని పక్కనెట్టేస్తాం. పర్వాలేదు నాకేం కాదు, నేను అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్ని తీసుకున్నా ఒకటే. ఇక్కడ ఆ పాపం పండినాడు, ఎవడు ఎవడిని కాపాడలేడు. ఇక్కడ ఆ పండే వరకు కొంచెం జరుగుతుంటే నేనేదో ఈయనేదో అనుకుంటూ ఉంటాను, నా దగ్గర డబ్బు ఉంది కదా, అది ఉంది కదా, నాకు ఏమి డబ్బులు ఏమి ఉండవు. ఇక్కడ ఇందాక చెప్పినట్టు అన్నీ అడ్డం తిరుగుతాయి, మొత్తం తప్పు తప్పే, పాపం పాపమే, పండి తీరుతుంది, అనుభవించి తీరాల్సిందే. అందుకని ఆయన సాక్ష్యం ద్వారా గ్రహించాడు. అప్పుడు ఈవిడిని వదిలేశాడు, ఇంకా బయటకు వచ్చాడు, తిరిగాడు. అప్పుడు విషయం కోసం చెబుతున్నా, ఆయన చివరికి విసుగెత్తి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. ఛా, ఈ లేదు లేదు లేదనే వార్త. ఎందుకంటే అప్పటికి తెల్లారకట్ట 3:30 అయింది. ఏమిటిది, తెల్లారిపోతుంది, తెల్లారితే ఎవడు వెతకనిస్తారండి, వెంటనే పట్టేసుకుంటారు. ఇక్కడ నిఘా వాళ్ళు ఉంటారు కదా, గూఢచారు, వాళ్ళు పట్టేసుకుంటారు. తెల్లారితే వెతకడానికి ఉండదు, పోని పున్నమి వెన్నెలు కదా వెతుకుదామంటే దొరకలేదు. ఇప్పుడు అప్పుడే సూర్యకాంతి కనిపించేసేలా ఉంది పరిస్థితి. 4:30 బ్రాహ్మీ ముహూర్త సమయం అయింది, ఇక అందరూ లేస్తారు అని ఆయనకి విసుగొచ్చి, ఈ మాట నేను సీతను చూడలేదు అన్న మాట రాముడికి చెప్పి బాధపెట్టడం కంటే ఆత్మహత్య ప్రయత్నం చేయడం మంచిదని కూడా ఆలోచించి వెంటనే అట్టు తిరగేసుకున్నాడు. ఆలోచన మార్చాడు, ఆత్మహత్య ఆలోచన వచ్చినప్పుడు అలా ఆలోచించాలి. చనిపోతే జరిగేది ఏమిటి ఇక్కడ? జీవన్ భద్రాణి పశ్యతి, అది సుందరకాండలో, అందుకే సుందరకాండ గొప్పది. జీవన్ భద్రాణి పశ్యతి ఏతు జీవంతమానందం,
నరం వర్ష శతాదపి అంటుంది. మనిషి బతుకుంటే, చనిపోకుండా బతుకుంటే వందేళ్ల తర్వాతైనా మనం సుఖపడతాం, శుభాన్ని చూస్తాం. చచ్చిపోతే ఏముందండి, చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? అందుకని ఎప్పుడు ఆత్మహత్య ప్రయత్నం అనేది పనికిరాదు. భారతీయ సంస్కృతి, రామాయణ భారత భాగవతాలు సహా ఏదీ దాన్ని ప్రోత్సహించదు. అందుకని ఈయన ప్రయత్నం చేశాడు అనిపించి మళ్ళీ తిరగేసుకున్నాడు. వద్దు, జీవన్ భద్రాణి పశ్యతి. వాళ్ళిద్దరూ కలవడం ఖాయం. నాకెందుకో నా హృదయంలో అనిపిస్తోంది, నేను కాకపోతే మరొకరు సాధిస్తారు, నా వల్ల కాలేదని చెబుదాం అని ఇంకా ఏం చేయాలో తెలియక తపస్సు చేద్దామంటే జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నా కూడా తపస్సు విఫలం కాదండి, తపస్సు విఫలం కాదండి. అది చెయ్యాలి. మన ఇంట్లోనే ఓ మూల కూర్చోవాలి. తపస్సుకు మూలం జపం, జపానికి మూలం నామస్మరణ. ఓ చోట కూర్చో, ఓ అరగంట తలుపేసి, ఫోన్ కట్టే, టీవీ పెట్టకు, పుస్తకాలు అవతల పారే, కూర్చో, జపించు నమశివాయ అని. ఎందుకవుతో చూద్దాం. అంతగా ఒక్క పనే కావాలంటే ఆ పనినే సంకల్పంగా పెట్టుకుని చేయొచ్చు. దాన్ని కామ్యకర్మ అంటారు. అవుతుంది, ఈ పని కావడం కోసం నేను ఈ జపం చేస్తున్నాను అని చేయొచ్చు. ఇన్ని రోజులు నియమం పెట్టుకుని చేయొచ్చు. అవుతుంది, మనమే చేయొచ్చు. దీనికి డిప్యుటేషన్ ప్రోగ్రామ్ ఒక్కల్ల. ఎవరినో చేయమన్నా వాడికి డబ్బులు ఇవ్వడం, మనం సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోవడం, ఇక్కడ తీర్థం ఓటు ఏమన్నా. ఈ డిప్యుటేషన్లు ఉండవండి. ఇక్కడ నీ తీర్థం ఇస్తే ఏమిటవుతుంది? ఇక్కడ వాడు పెద్ద శక్తి అందులో ధార పోసినట్టు వాడు అంతకంటే యాక్షన్ చేస్తాయి. వాడి దగ్గర ఉంటే కదా మనకి ధార పోయడానికి. ఇక్కడ ఇదో పెద్ద నటన. సుందరకాండ చదివి తీర్థం ఇచ్చి నువ్వు చదవరాదా, కూర్చొని తాత్పర్యాలు చదవండమ్మా. అర్థమవుతు శ్లోకాల దాకా తాత్పర్యాలు చదవండి. మనకి ఎంత బద్ధ కాలంటే డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి కావలసిన వాళ్ళని పెట్టించి 108 మంది చేత సుందరకాండ చదివించావు. సుందరకాండ వర్ణక్రమ దోషం లేకుండా కాగితం మీద రాయి చూస్తాను నేను. చదివించక్కర్లేదు ఎవరి చేత. ఈయన చదవడు, కనీసం ఈయన చదువుతుంటే వినడు. సాయంత్రం వచ్చి తీర్థం పుచ్చుకుంటాడు. ఇక్కడ ఎంత బద్ధగా ఉండే మనిషికి హనుమంతుడు ఇంత లోకుగా ఉన్నాడు నీకు పనులు చేయడానికి. నువ్వు చదవవు, వినవు కనీసం. ఆ సుందరకాండ చెప్పించుకుని వినండి. ఇప్పుడు సంక్షిప్తంగా మనం 2 గంటల్లో ఏం చెబుతాం, ముఖ్యమైన చెబుతాం. మొత్తం చదవచ్చు కదా, 64 సర్గల పైన ఉన్నాయి. చదవచ్చు, వినొచ్చు, చెప్పించుకుని వినొచ్చు. రోజుకోసారిగా వినరండి. వీళ్ళు హాయిగా పట్టుచీర కట్టుకుని వెళ్ళు, ప్యాంట్లు షూట్లు వేసుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటారు బయట. సాయంత్రం వచ్చి తీర్థం ఇచ్చేయండి, మీకు ఏం కావాలో చెప్పండి. హనుమంతుడికి ఇదంతా అనవసరం. వాళ్ళకి ఏం కావాలో, వీళ్ళకి ఏం కావాలో. అందుకే అవ్వవు. చదివితే ఎలా ఉంటుందో, ఇగో ఇలా ఉంటుంది. అలా చేశాడు, తపస్సు చేశాడు, తపస్సు ఫలించింది. తపస్సు కోసం వేయించుకోండి. ఇక్కడ అశోకవనం ఉంది, దీని పేరేదో అశోక వృక్షాలు ఎక్కువ కనపడుతున్నాయి, ఇక్కడే చేద్దాం అని అశోకవనంలో చేశారు. అంటే ప్రయత్నించి 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 సాధకుడు సీతాదేవి రూపంలో ఉన్న బాలాత్రిపుర సుందరీదేవికి దగ్గరగా వచ్చాడు. కూర్చున్నాడు. అక్కడ ఒక శుశుపా వృక్షం కింద ఒక స్త్రీ కూర్చుని ఉంది. దాని ఎదురుగా పెద్ద చెట్టు ఒకటి ఉంది. దానికి ఆకులు గుబురు గుబురుగా ఉన్నాయి. ఆ మధ్యలో కూర్చున్నాడు. అమ్మవారిని చూశాడు ఒకసారి. ఖచ్చితంగా ఈవిడ సీతే. ఎందుకంటే నాకు హృదయంలో ఇప్పుడు దేవతని దర్శించిన అనుభూతి కలుగుతోంది అన్నాడు. నా హృదయమే నాకు సాక్షి. ఇక్కడ ఒక్క అరగంట సేపు నేను వేసి చూడగలిగితే సమయం వృధా అనుకోకుండా భౌతికంగా కూడా సాక్షి నిరూపణ అవుతుంది. ఇంత ప్రయత్నం చేసిన వాడిని ఈ ప్రయత్నం చేయలేనా అని ఆయన తపస్సు విరమించి ఆ చెట్టు మీద కూర్చుని ఆవిడ చూస్తే ఆవిడ ఎలా కనపడింది తెలుసు? ఆ ఆకృతి అవద్దు. రామాయణ కల్పవృక్షంలోనే అపూర్వమైన పద్యాన్ని మీరు వినబోతున్నారు. మీరు అదృష్టవంతుడు. సీతాదేవి ఆకారాన్ని వర్ణిస్తున్నాడు కవి సమ్రాట్ విశ్వనాథ. ఆకృతి రామచంద్ర విరహ ఆకృతి, కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామదేహాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆకృతి రామచంద్ర విరహాకృతి. ఇందులో విశ్వనాథ వారు సీతను వర్ణించడానికి వాడిన పదాలు, వస్తువులు, ఆభరణాలు, ఆయుధాలు అన్ని రామచంద్రునివే. అది పతివ్రత లక్షణం. రామచంద్రుని దగ్గరుండే ఆయుధాలు, రామచంద్రుని దగ్గరుండే ఆభరణాలు, రామచంద్రుని కళ్ళు, వాటితో సీతను వర్ణించాడు. అందుకని విశ్వనాథ తెలుగు జాతి మొత్తం సాష్టాంగ నమస్కారం చేయవలసిన కవి. మరే కవి పాల ఈ పద్యం పడినా ఏం చేస్తాడు అంటే తామర పువ్వుల్లో కళ్ళు ఉన్నాయంటాడు, కలువు పువ్వుల్లో కాళ్ళు ఉన్నాయంటాడు. ఈ బోడి వర్ణన చాలామంది చేశారు. ఇక్కడ విశ్వనాథ అలా చేయాలి. సంపూర్ణంగా రాముడే స్త్రీ రూపం ధరించాడు అన్నమాట. అది కలిగింది హనుమంతుడు. అప్పుడే అప్పుడు సీత
అయితే మండోదరి ఎంత అందంగా ఉంది. మండోదరి సవాల్ చేసిందండి రావణాసురుణ్ణి, సవాల్ చేసింది తెలుసా, ఎందుకు చూస్తున్నావు సీతని, తీసుకురా సీతని అశోకవరంలో కాదు ఇంటికి తీసుకురా, నాతో ఇద్దరిని బ్యూటీ కాంప్లెక్స్ పెట్టమంది, ఆవిడ బ్యూటీ కాంపిటీషన్ పెట్టమంది, సౌందర్య అందాల పోటీ పెట్టు చూద్దాం నాకంటే అందమైందా అడిగిందండి ఆవిడ. వంశం అంటావా, నాది మహర్షుల వంశం, ఆవిడది మహర్షుల వంశం, మండోదరి సామాన్య వంశం కాదు, నేను మహర్షుల వంశంలో జన్మించా, నా వంశం గొప్పదే, చదువా నాకంటే ఏం చదువుకుందో రామని ఇక్కడ చెప్పింది ఆవిడ. ఏముందని నువ్వు సీతను ప్రేమిస్తున్నావు, నీ పిచ్చి కోరిక తప్ప పిచ్చి వేధవా అని చెప్పింది ఆవిడ. మండోదరి ఏం తక్కువది కాదు, అందుకని మండోదరిని చూసి ఆయన పొరపాటు పడడం కూడా చాలా సహజమే. అక్కడ పడ్డ మండోదరిని చూసి పడ్డాడు, ఇంకా కుంభోదరుని లంబోదరుని చూసి పడలేదు, ఇక్కడ బ్రహ్మపడినా కూడా తత్తుల్యం కాబట్టి పడ్డాడు. మా సాధన ఆధ్యాత్మిక సాధనలో కూడా మనం పొరపాటు ఎక్కడ పడతాము అంటే అలాంటిదే ఇంకో రూపం కనపడేసరికి పొరపాటు పడతాం. అందుకని సరస్వతీదేవి కోసం మనం ప్రయత్నం చేస్తుంటే శివుడు కనపడితే పొరపాటు పడమంటే తెలిసిపోతుంది, లక్ష్మీదేవి కనపడితే పడతాం, ఏమో ఆవిడ పద్మంలోకి వచ్చింది ఈవిడ పద్మంలోకి వచ్చింది అదేనేమో అనుకుంటాం, అంతే కదా తత్తుల్యం. ఆ తుల్యం కాబట్టి పడ్డాడు మండోదరి అంతర్ధ, అంతే మండోదరి సౌందర్యవతే, కానీ ఆవిడ వర్ణించే విధానం వేరు, ఈవిడ వారు ఆకృతి రామచంద్ర విరహాకృతి, రామచంద్రుని విరహంతో ఉన్న భక్తురాలు ఎలా ఉంటుందో ఈవిడ అలా ఉంది కాబట్టి సీత. ఇది మామూలు విరహం కాదు, భర్తృ విరహం కాదు, ఇది దైవానికి సంబంధించిన విరహం. ఒక జీవుడు నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు ఇంకేం వద్దు, ఈ ప్రపంచం వద్దని ఒక వివేకానందుడిలాగా ఒక పరమహంసలాగా కొట్టుకుపోతాడే అటువంటి జీవుడు ఆవేదన ఈ సీత. అది ఇక్కడ కనిపిస్తోంది, రాముడు 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 అని తప్పిస్తోంది. ఈవిడ కాకపోతే ఇంకెవరు అవుతారు? కనుబొమ్మ తీరు స్వామి చాప ఆకృతి. ఈవిడ కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే రాముడు ధనుస్సులా ఉన్నాయట. స్త్రీల కనుబొమ్మల్ని విల్లుతో పోలుస్తారు, ఎందుకంటే విల్లు ఇలా మధ్యలో పట్టుకుంటే పైన ఇలా ఎస్ ఆకారంలో ఉంటుంది, కింద మళ్ళీ ఎస్ ఆకారంలో ఉంటుంది. సరిగ్గా తీర్చిదిద్దిన కనుబొమ్మలు అలాగే ఉంటాయి. నా కనుబొమ్మలు కాదు, మీ కనుబొమ్మలు చూసుకోండి, ఇంకా అందంగా ఉంటాయి. తీర్చిదిద్దిన కనుబొమ్మలు సరిగ్గా ఇలాగ ఎస్ ఆకారంలో, దానికి ఏమీ చేయక్కర్లేదు, దానికి రంగులు వేయకండి, దయచేసి చెత్త అంటారు దీన్ని. బొట్టెట్టుకునేటప్పుడు ఒక్కసారి చేతితోటి ఇలా అనుకుంటే చాలమ్మా, ఇంకేం అక్కర్లా, చక్కగా ఉంటాయి, మీరు చేసుకుని చూడండి. ఇలా పెన్సిల్ పెట్టి గీసి గడ్డపారెట్టి కొట్టెక్కలేదు దాన్ని, ఇక్కడ ఇంత పొడుగు ఇలా చెవుల వరకు పెట్టేయడం ఇక్కడ చూడలేకుండా, ఇదంతా కృత్రిమం. తడి చేత్తో ఊరికే ఇలా చేతి కొద్దిగా తడి రాసి ఈ కనుబొమ్మ ఇలాగా ఈ కనుబొమ్మ ఇలాగా అనుకుని కాస్త వెంట్రుకలు ఇలా సరి చేసుకుంటే ఎక్కడికి పోవండి, ఆ కనుబొమ్మల వెంట్రుకలు కంటి మీద పడ్డమని జరగదు, పురుషులకు కానీ స్త్రీలకు కానీ జరగదు, జీవితాంతం జరగదు, మీరు చేసి చూడండి. ఎంతకంటే వేరే అలంకారం అక్కర్లేదు, సరిగ్గా ఉంటాయి అక్కడ కనుబొమ్మ విల్లు పైభాగం కింది భాగంలాగే ఉంటాయి, మధ్యలో ఈ పట్టు బురు మధ్య ఉంది, అది పట్టుకునే పిడికిలి పిడి సరిగ్గా అలా. అందుకే ధనుస్సుతో పోలుస్తాడు. ఏ ధనుస్సు ఇక్కడ? రామ కనుబొమ్మ తీరు రామ చాప స్వామి చాప ఆకృతి. రాముడు ధనుస్సు పట్టుకుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా భూమధ్యంలో ఇక్కడ పట్టుకుంటే ఏ అండంలో ఉద్దేశం త్రిపుర సుందర ఈ సాధన, ఆజ్ఞాచక్రం మీద దృష్టి పెట్టడం, భూమధ్యంలో పట్టుకోవడం అంటే ఆజ్ఞాచక్రాంతరాణస్థ రుద్రగ్రంథి విభేదిని. అందుకని అక్కడ ఆజ్ఞాచక్రంలో సరిగ్గా అమ్మవారి యొక్క స్థానం, అందుకే ఎరుపు రంగు బొట్టు పెట్టుకుంటావు. హిందువులు కనిపెట్టినట్టుగా దైవస్వరూపాన్ని ప్రపంచంలో మరి ఎవ్వడూ కనిపెట్టలేదండి. సరిగ్గా సృష్టి చక్రం అమ్మవారి సృష్టి చేసింది. సృష్టి అంటే రజోగుణం, రజోగుణం లేనివాడు సృష్టి చేయాల. నన్ను మన్నింతురు కాక ఒక మాట చెబుతున్నా, రజస్సులు అయ్యాకే పిల్లలు పుడుతున్నారండి. రజస్సు అంటే ఏమిటో గ్రహించండి, రజోగుణం సృష్టికి మూలం, ఆ రజోగుణం రంగు ఎరుపు, అందుకని ఇక్కడ ఎర్రని బొట్టు పెట్టుకుంటారు. అమ్మవారు ఎర్రని చీర కట్టుకుంటుంది, అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. ఆ ఎర్ర చీర కట్టుకుంటానలో ఉద్దేశం ఇది, ఆవిడకి అది ఇష్టమది కాదు, సృష్టి రంగు అది. అందుకని ఇక్కడ సాధన చేయమని చెబుతుంది. అందుకని సరిగ్గా దాని స్వామి చాపాకృతి, నీ భూమధ్యంలో దృష్టి అక్కడ నిలబెట్టు ఖచ్చితంగా. నీ నిటలంబందున దృష్టి నుంచి మనసు నిర్వాణ పర్వంబునందటకాయించి. ఈ ఘట్టం చదివినప్పుడే నాకు అనిపించి ఇష్టదేవంలో పద్యం రాశాను. ఆధ్యాత్మిక సాధన చేయాలంటే ఎలా ఉండాలంటే అటులే ఉన్నటులే పటాఫటమనన్ వ్యాపారముందృంచి, అటులే ఉన్నటులే పటాఫటమనన్ వ్యాపారముందృంచి. నా నిటలంబందున దృష్టి నుంచి మనసు నిర్వాణ పర్వంబునందటకాయించి భవత్కృప తటినిలో అమ్మా భవత్కృపా తటినిలో ఆద్యంతమున్మున్గగా ఎటులో ఎన్నటికో పరాత్పరఖని ఈశాన సీమంతిని. వ్యాపారాలు వ్యవసాయాలు పెత్తనాలు సమస్త అవతలు పారేయాలి, అర్ధరాత్రి పారిపోవాలి ఇంటోంచి. యదహరే వప్రవిరజేత్ తదహరే వప్రవ్రజేత్. భయంకరమైన వైరాగ్యం నీకు ఏ క్షణంలో కలిగిందో ఆ క్షణంలో గౌతమ బుద్ధుడిలో వెళ్ళిపో, అంతకంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ఆత్మార్థం పృథివీం చేజేత్,
ఆత్మజ్ఞానం పొందాలనే కోరిక తీవ్రంగా ఉంటే భూమండలాన్ని విడిచిపెట్టమని చెప్పింది శాస్త్రం. ఈ భూమండలం బోడి మండలం దానికంటే గొప్పది కాదు. ఇది అంత గొప్పది ఆత్మ సాక్షాత్కారం అనేది. అది సరిగ్గా భూమధ్యంలో దృష్టి పెడితేనే జరుగుతుంది. అదొక రాజయోగం అంటారు దాన్ని. అది దృష్టి పెట్టాలి. అందుకని ఇక్కడ అలా వర్ణించారు, కనుబొమ్మ తీరు స్వామి చేప ఆకృతి. ఆవిడ కనుబొమ్మలు అన్నా ఉంటే రామధనుడు ధనుసు పట్టుకున్నారు. వాటికి కన్నులు ఎలా ఉన్నాయ్యా? తామర పూల్లో ఉన్నాయి, కలువ పూల్లో ఉన్నాయి. అవి మామూలు వాళ్ళందరూ ఉంటారు. విశ్వనాథ్ ఎందుకు దానికి? కన్నులను ప్రభు కృపాకృతి, రామచంద్రుడు దయంతా ఆవిడ కళ్ళల్లో కనపడుతుంది అన్నాడు. అది వాళ్ళ రాముడు భక్తుల్ని దయ చూస్తే ఎలా ఉంటుందో ఆ దయంతా ఆవిడ కళ్ళల్లో కనపడుతుంది. ఇంత దయ ఎవరికి ఉంటుందండి? రామచంద్రుడు భార్యకి తప్ప. అంతేకాదు కైశిక మందు రామ దేహాకృతి, ఆవిడ కేశపాశం, కేశపాశం, భర్త దగ్గర లేడు. అందుకని జుట్టు విరబోసుకుంది ఆవిడ. జుట్టు ఎప్పుడు విరబోసుకోవాలో దయచేసి నిర్ణయించుకోండి. భర్త బతుకుండగా, భర్త మన దగ్గర ఉండగా జుట్టు విరబోసుకోకూడదమ్మా, చాలా అపశకునం అది. భర్త దూరదేశాల్లో ఉన్నప్పుడు, భర్తృ వియోగంలో ఉన్నప్పుడు మేము అలా ఉన్నా, మా జోలికి ఎవరూ రాకండి, మా కేసు చూడకండి అని చెప్పడానికి పూర్వకాలపు స్త్రీలు జుట్టు విరబోసుకునేవారు. అనాచారాల గురించి ఎవడైనా నాబోటిగాడైనా చెప్పకపోతే ఎలాగా? తిట్టుకుంటే తిట్టుకోండి, 100 కామెంట్లు పెట్టుకోండి. సంప్రదాయాన్ని కాపాడటం కోసమే ఈ కంకణం వేశారు, నాకు అనుమానం ఏమీ లేదు. అందులో భర్తృ వియోగంలో ఉన్నా, భర్త దూరదేశంలో ఉన్నా చేసే పనిది. ఇప్పటికీ బ్రాహ్మణస్తులైన మీరు గమనిస్తే తెలుస్తుంది, తదినాడు జుట్టు విరబోసుకుంటారు మా వాళ్ళు. తదినాడు అలాగే ఉంటారు, బొట్టెట్టుకోరు. అయిపోయి పిండ ప్రధానం అదియాక అమ్మ వచ్చి పిండానికి దండం పెట్టుకోండి, అమ్మ బొట్టెట్టుకోండి అన్నాక పెట్టుకుంటారు. ఎందుకంటే పోయింది మావగారు ఎవరో, కుటుంబంలో ఒకరు పెద్ద, అది గుర్తుంది. అశుభ చిహ్నాలన్నీ శుభ చిహ్నాలు అయిన తర్వాత మన ఇంట్లో శుభాలు ఎలా జరుగుతాయమ్మా ఆలోచించండి. దయచేసి పరిగెట్టుకుని మనం ఓ షాపులకు వెళ్ళి కత్తిరించుకుంటూ ఉంటే శుభాలు ఎలా జరుగుతాయి? మళ్ళీ శుభాలు జరగాలి, శుభాలు జరగాలి. సుందరకాండ నువ్వు కత్తిరించుకోవడం మానే. నీకు చెప్పింది అదే, కన్నులను ప్రభు కృపాకృతి, సర్వదేహమున కైశికమందు రామ దేహాకృతి. ఆవిడ విరబోసుకున్న చుట్టూ భర్తృ వియోగంలో ఉంది కదా, మరి అందుకోసం అది శాస్త్రం, అది సంప్రదాయం. ఎందుకంటే జడ ఈ ఆలు, ఈ పుష్పాలు, ఈ అలంకరణ భర్త కోసం. భర్త దగ్గర లేనప్పుడు దేనికి అనవసరంగా ఈ అలంకరణ చేసుకుని ఎవడో కూడా పడతాడు ఇక్కడ, అక్కడి నుంచి గొడవ. ఎందుకు వచ్చిందో పడకుండా చేసుకోవచ్చు కదా. అందుకని ఆవిడ విరబోసుకుంది. అది ఎలా ఉంది? సర్వదే రా కైశిక ముందు రామ దేహాకృతి. ఆ జుట్టు చూస్తే రాముడు ఎలాగే ఉంటాడు, రాముడు ఎలాగే, ఎందుకంటే ఆయన నీలమేఘశ్యాముడు, ఆవిడ జుట్టును అలాగా ఉంది. అది విశ్వనాథ వర్ణన. కన్నుల్లోనూ ఆయనే, కనుబొమ్మల్లోనూ ఆయనే, ఆవిడ చూపుల్లోనూ ఆయనే, చివరికి జుట్టులో కూడా రాముడే. రాముడు భార్య అనడానికి ఇంకేం కావాలి? ఇంకో మాట చెబుతున్నాడు, ఇంకా ఇంత సరిపోవాలి. సర్వదేహమునయందున్న రాఘవ వంశమౌళి ధర్మాకృతి. అమ్మవారిని నఖశిక పర్యంతం చూస్తే రాముడు కాదు, రఘువంశ మహారాజులు ఉన్నారే. దిలీప మహారాజు, దిలీప మహారాజు కుమారుడు అజమహారాజు, అజమహారాజు కుమారుడు రఘుమహారాజు, రఘుమహారాజు కుమారుడు అజమహారాజు, అజమహారాజు కుమారుడు దశరథ మహారాజు, దశరథ మహారాజు కుమారుడు రామచంద్రమూర్తి కదా. ఈ రఘువంశ రాజులందరూ పాటించిన ధర్మాలు ఉన్నాయే, ఆ ధర్మ దీప్తి మా అమ్మవారి శరీరంలో మొత్తం కనపడుతోంది అన్నాడు. సర్వదేహమున ఎందున్న రాఘవ వంశమౌళి ధర్మాకృతి. ఏమిటా రఘువంశ మహారాజుల ధర్మాలు? శైశవే అభ్యస్త విజ్ఞానం, యౌవనే విషయైషిణాం, వార్ధకే ముని వృత్తీనాం, యోగేనాం తే తనుత్యజాం, త్యాగాయ సంభృతార్థానాం, సత్యాయ మితభాషిణాం, యశసే విజగీషూణాం, ప్రజాయై గృహమేధినాం, యథా వితిహుతాగ్నీనాం, యథా కామార్చితార్థినాం, యథాపరాధ దండానాం, యథా కాల ప్రబోధినాం. ఇవి రఘువంశంలోవి, కాళిదాసు రాసిన శ్లోకాలు. ఒక ప్రసంగం చేయాలంటే ఇంత తయారవ్వాలమ్మా. పుస్తకాలు చూసుకు ఊరికి చెప్పుకుంటూ చదువుకుంటూ పోవడం కాదు, ఒక అద్భుతమైన ప్రసంగం ఆసక్తికరంగా చేయాలంటే ఇన్ని చదవాలి. వాల్మీకి రామాయణం చదవాలి, రఘువంశం చదవాలి, అన్నిటికంటే ముందు మెదడులో ఉండాలి ఇవన్నీ. రఘువంశరాజుల ధర్మం అంటే ఏమిటంటే మనం పాటిస్తే దుఃఖం ఉండదు. శైశవే అభ్యస్త విజ్ఞానం, 25 ఏళ్ల పాటు వాళ్ళు విద్యనే అభ్యసించారు. అప్పుడు మహిళా కళాశాలలు పురుష కళాశాలలు వేరుగా ఉండి కాబట్టి చదువు సాగింది. ఇప్పుడు సాగట్లా, కో ఎడ్యుకేషన్ పెట్టారు. వీరు కో అన్నారు, వారు కొక్కో అన్నారు, ఇద్దరు కలిసి కొక్కురోకో అన్నారు. కో ఎడ్యుకేషన్ వచ్చాక ఈ పెంట అంతా వచ్చింది. ఏడు భయం పోతుంది, భయం ఎర్రి మాటలనే చెప్పి భయం పోవడం ఏంటంటే భయం లేకుండా తయారయ్యారు. అసలు పనికిరాదు, ఎవరికి వాడు చదువు చెప్పచ్చు, వేరుగా చెప్పండి, అసలు ఆలోచన ఉండదు, 90% క్లియర్ అయిపోతుంది.
అంతేలే అది అది తల్లిదండ్రులలోనే రావాలి మరి మేము మహిళా కళాశాలలోనే చేరుస్తాం అని చేరిస్తే అదే వస్తుంది మార్పు ఖచ్చితంగా. ఇవాళ విషయాలు చేర్చట్లేదండి, ఆడపిల్లని ఆడపిల్లలే అంటారు, పెడతారు ప్రత్యేకంగా, అప్పుడే మార్పు వస్తుంది. అంతే లెక్క అది. వాళ్ళు అలా ఉండేవారు పాతికేళ్ళు విద్యాభ్యాసమే. యవ్వనే విషయీషిణం, యవ్వనం వచ్చింది పాతిక నుంచి 50 ఏళ్ళు అనుభవించు, నీ ఇష్టం ఎన్ని భోగాలు అనుభవిస్తావు అనుభవించు, రాజ్యవేలకు స్త్రీ భోగాలు సమస్తం అనుభవించు, దాన్ని కేటాయించుకోవాలి. నేను తృప్తి పడాలి కదా మనిషి, ఏమి చూడకుండా వైరాగ్యం అంటే ఎలాగో హాయిగా అనుభవించాలి. అంతేకాదు వార్ధకే మునివృత్తి నాం 60 ఏళ్ళు దాటాయి, మునివృత్తి నాం మునే కర్మ మౌనం, ఇంట్లో మాట్లాడకుండా కూర్చున్నారు 60 ఏళ్ళు దాటాయి అంటే మనం అంతే మాట్లాడద్దు, ఇంకా తగ్గించి 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 వాళ్ళే చూసుకుంటారు. కూతురు అల్లుడు కొడుకు కోళ్ళు అడిగితే సలహా చెప్పడం, అడగకపోతే మరీ మంచిది, రామ్ 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 రామ్. అంతేకాని మన నా మాట నడవట్లా, నా పెత్తనం నడవట్లా, ఇదివరకులా చేయట్లా, నేను మా అత్తగారికి చే ఈ సూదంతా వద్దమ్మా, కుటుంబాలు ఇక్కడే పాడైపోతున్నాయి. వెంటనే కోళ్ళ పేచి పెట్టి మాక మార్చాల్సిందే అంటుంది, వాడిని గిల్లేస్తుంది, వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇవి పడలేక ఇది ఎందుకు అది గొడవ, మీరు చేసుకోండమ్మా హాయిగా, మీకు ఎలా కావాలంటే అలా ఉండండి అంటే అయిపోయాయి. ఏమైపోతుంది, కొంపలు అంటుకుపోతే అప్పుడు అడ్డుకుందామండి. ప్రతిదానికి మనం వేలెట్టాలా, 60 ఏళ్ళు దాటాయి, మౌనం ఎంతవరకు, 75 వరకు. అంతేకాదు యోగేనాంతే తనుత్యజాం, 70 కూడా దాటే మిత్రమా, అప్పటి వరకు బతుకుండమే అదృష్టం. ఉన్నామంటే యోగ మార్గం కోసం ఇలాగ ఆధ్యాత్మిక సాధన చేయాలి, ఇంకా ఏం ఉండకూడదు, సత్సంగం 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 అది తీసే, మిగిలినవన్నీ తీసే, ఇంకా ఇంకా ఊరికే నౌకర్లను పిలిచి కేకలేసి డబ్బులు చూసి లెక్కలేసి ఇదంతా వద్దు, ఇంకా వదిలే, ఎవడో ఒకడు చూసుకుంటాడు, మన శరీరమే పోతుంటే ఇల్లు ఎవడికి కావాలి ఇక్కడ. ఇది 75 ఏళ్ల తర్వాత కూడా రాకపోతే ఎప్పుడు వస్తుంది, 175 వచ్చాక వస్తుంది అంటే ఇక్కడ. ఇది వాడు చేసిన పని, ఇప్పుడు సుఖంగా ఉంటామా లేదా, ఇంకో మాట చెబుతున్నాడు, త్యాగం అయ్యే సమృద్ధార్థానం, వాళ్ళు డబ్బు బాగా సంపాదించారు, ఎందుకంటే త్యాగం కోసం దాచిపెట్టడానికి కాదు, ఇక్కడ అవకాశం ఉన్నవాడు సంపాదించాలి, త్యాగం చేయాలి. సింహంలా బతకాలి మనిషి, సింహం ఏనుగును చంపుతుంది, ఏనుగు ఎన్ని కేజీలు ఉంటుంది, టన్నుల కొద్దీ బరువు ఉంటుంది, దాంట్లో 100 గ్రాముల మాంసం తింటుంది సింహం, మిగిలినంతా అడవి జంతువులు వదిలేస్తుంది. సంపన్నుడైన వాడు సింహంలా ఉండాలి, తాను కోట్లు సంపాదించాలి, తనకు అవసరమైందే ఎట్టు పెట్టుకోవాలి, మిగిలింది పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయాలి, సమాజం అంతా బాగుంటుంది, సమాజం అంతా బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఎవరికీ నట్టదు, అందుకే చప్పట్లు కొట్టారు. 100 కోట్లు ఉన్నా సరే మీరు కనక ధారాస్తవం చదవండి, 200 కోట్లు అవుతాడు, ఓ కొట్టేస్తారు ఇలాగ. మనం దోచుకుని తినబట్టే విప్లవాలు వస్తున్నాయి, తిరుగుబాట్లు వస్తున్నాయమ్మా, ఖచ్చితంగా చేయాల్సిందే, మనకు అవసరమైందే ఉండాలి, మిగిలింది వెళ్ళిపోవాల్సిందే. అది సింహం లక్షణం, అది సింహంలో బతకాలి, అసలు కుక్కల్లా బతకడం ఏంటి, ఎంతసేపు పీక్కుంటూ లాక్కుంటూ ఇక్కడ సింహం అలా ఉంటుంది. రఘువంశ రాజులు సింహాలు, త్యాగాయ సంప్రదాన రాజ్యాలు పాలించారు, సంపాదించారు, దానం చేశారు బాగా, దానం ద్వారా కీర్తి సంపాదించారు, దాచుకుని దోచుకోలేదు ఇక్కడ. అంతేకాదు ఇంకో మాట, సత్యాయ మిత భాషణం, చాలా తక్కువ మాట్లాడేవారు, ఎందుకు తెలుసా, తక్కువ మాట్లాడితే అసత్యాలు రావు, సత్యాలు వస్తాయి, వడవడ వాగడం వల్ల అనవసర విషయాలన్నీ వస్తాయి, అసత్యాలే వస్తాయి. ఓ పావు గంట మాట్లాడి మీరు చూడండి, ఖచ్చితంగా అందులో 4 అబద్ధాలు ఉంటాయి. ఒక్క నిమిషమే మాట్లాడు ఊరుకోండి, అబద్ధం ఉండదు, ఎక్కువ మాట్లాడటమే అబద్ధాలకి మూలం. అది చేశారు వాళ్ళు, ఈ రఘువంశరాజులు కాదని మనందరికీ అవసరమైనవేవి, ఇదే సామాజికం అంటే. అంతేకాదు యశస్సే విజయగీషుడం, దండయాత్రలు చేశారు, రాజులను జయించారు, కీర్తి కోసం చేశారు, సద్ధర్మ పాలన కోసం చేశారు. ప్రజాయే గృహమేధునాం, కఠోరమైన నియమం, మనకి కళ్ళలో కూడా ఇది జ్ఞాపకం రాకూడదు, మనం పాటించలేము. సంతానం కలగగానే భార్య భర్త కలిసేవారు కాదు, ఇంకా రఘువంశరాజులు అలా ఉన్నారు, సంతానం కోసమే అంతే అయిపోయింది. ఇక యోగ మార్గం, ఇక శారీరక భోగాలు అనుభవించడం కోసం కాదు, సంతానం కలిగింది కదా, ఇద్దరు ముగ్గురు పుట్టే కదా, ఆపే ఇంకా అయిపోయింది అంతే, వేరే గదిలో ఉండడమే, రాణిగారి గది వేరు, రాజుగారి గది వేరు అంతే. కానీ ఉద్దేశం ఇంక ఈ మొత్తం 70 ఏళ్ళు వచ్చినా యదవ సంత నడిస్తే ఇవాళ పత్రికల్లో చూసారా 91 ఏళ్ళుట, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నట్టు మహారాజు, ముసలాడికి దసరా పండుగ అని 91 ఏళ్ళు వేసుకుని ఏం చేస్తాడో తెలియక, ఇప్పుడు 86 ఏళ్లకు భార్య పోయింది, 86 ఏళ్ళు ఆవిడ బతికింది కదండి, వీడితోటి సన్నాసి 60 ఏళ్ళు కాపురం చేసింది, అంటే వీడికి 20 ఏళ్ళప్పుడే పెళ్లి చేశారు, 60 ఏళ్ళు కాపురం చేసింది, 86 ఏళ్ళప్పుడు కూడా భార్య పోదా, ఈ బాధపడలేకపోయి ఉంటుంది వీడికి, 5 ఏళ్ళు ఆగేట్టి ఇప్పుడు 91 ఏళ్ళవాడు పెళ్లి చేసుకున్నట్టు భారతీయుడే, కౌశల్యని ఏం కౌశలం రా అనుకున్నాను నేను, సావుకాలానికి లావు దుఃఖం అంటే ఇదే, 91 ఏళ్ళకి చేసుకుని ఏమిటి అనుభవిస్తాడు, యథవకాంక్ష, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో బాగా కోట్లు సంపాదించాడు, ఇక ముసల్తనం వచ్చింది, ఏం అనుభవించడానికి ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ ఏదో అమ్మాయిని దగ్గర పెట్టుకుని ఏదో చేసి దాని పేర మొత్తం పెట్టాలి, కొడుకులు శత్రువులు అయిపోవాలి ఇక్కడ, ఇదే సావుకాలానికి లావు దుఃఖం అంటే.
అదేదో ఆ కొడుకులకు చేసుకో సమాజానికి చేసుకోవచ్చు మంచి పేరు ఉంటుంది. 91 ఏళ్ళవాడు ఇంకెంతకాలం బతుకుతారండి? 900 ఏళ్ళు అయితే బతకడ కదా. ఇది మనుషుల ఆలోచనలో తేడా. అందుకని వాడు సంతానం ఆపేసేవారు, వెంటనే సంతానం అవగానే అయిపోయింది, ఇంకా లేదు దాంపత్య బంధం అయిపోయింది, ఇంకా యోగ మార్గం, ఇంకా తపస్సు చేసుకో. ఏంటి ఇది ఎంతసేపు జంతువులాగా? ఇంకో మాట, యథావిధి హుతాగ్నీనాం, వాడు రాజధర్మం ప్రకారం చేయవలసిన యజ్ఞాలు హోమాలు అన్నీ పురోహితులు చెప్పినట్టుగా చక్కగా చేశారు. యథాకామార్చితార్థ్యనాం, అర్థులు ఏ కోరిక అడిగితే అది వాళ్ళ శక్తి మేరకు తీర్చారు. ఇంకో మాట చెప్పాడు, యథాకాల యథాపరాధ దండానాం, రాజకీయ పీఠంలో నాయక స్థానంలో ఉన్నారు కాబట్టి, కోర్టు జడ్జి స్థానంలో ఉన్నారు కాబట్టి ఏ శిక్ష వేయవలసిన వాడికి ఆ శిక్ష వేశారు, జాలి తలిచి వదిలేలేదు. అలా అయితే రాజ్యం నడవదు, వేసేవాడిని వేసేయాలి. యథాపరాధ దండానం, అపరాధం ప్రకారం దండన విధించారు. వారి మీద వీరికి ఏమీ కోపం లేదు. ఇవన్నీ ఎందుకు చేయగలిగారో తెలుసా? ఈ మొత్తం ఎందుకు జరిగాయో తెలుసా? అది ఒక్కటి నేర్చుకుంటే చాలు. యథాకాల ప్రబోధినాం, ఎప్పుడు నిద్ర లేవాలో అప్పుడే లేచేవారు. 5 గంటలకు నిద్ర లేవండి, అన్నీ జరుగుతాయి. అసలు మూలం అది. ఇది రఘువంశాలు. రాఘవ వంశమౌళి ధర్మాకృతి సర్వదేహమునయందున, రాఘవ వంశమౌళి ధర్మాకృతి. ఈ మొత్తం ఆవిడ దేహంలో ఏ అవయవాన్ని చూసినా రఘువంశరాజుల కోడలు, రఘువంశరాజుల కోడలు. ఆ వంశానికి కోడలు ఆ గుమ్మల్లో నుంచుంటే అత్తగారు లక్ష్మీదేవిలా ఉంది, కోడలు సరస్వతీదేవిలా ఉంది అనుకోవాలి. అలా ఉండాలి కోడళ్ళు అందరూ కూడా. ఈ వంశం ఏమిటి, వీళ్ళ ఆస్తి ఏమిటి, వీళ్ళ గౌరవం ఏమిటి, ఈ పట్టణంలో ఆ గౌరవాన్ని మనం నిలబెట్టడానికి ఇక్కడికి వచ్చాం. రాగానే తగద పెట్టుకుని విడదీయడానికి కాదు. ఇక్కడ ఆ ఇంటి గౌరవాన్ని కాపాడాలి కదా. రఘువంశరాజుల కోడలు అనిపించే విధంగా ఉంది. ఇంకో మాట చెబుతున్నాను, విశ్వనాథకి తనివి తీరలా, నాకు తీరట్లా. కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి, మన మనస్సంతా కూడా మనం కూర్చోవడంలో ఉంటుందండి ఖచ్చితంగా. దీన్ని ఏమంటారు ఈ ఇంగ్లీషు భాషలో మ్యానరిజం అంటారు, బాడీ లాంగ్వేజ్ అంటారు. అసలు ఒక మనిషి కుర్చీలో కానీ ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ కూర్చునే విధం, వాడు సింహంలో ఇలా కూర్చున్నాడు అంటే వాడు సింహంగానే బతుకుతాడు. ఇక్కడ ఇంకోటి పెద్ద కలెక్టర్ ఉద్యోగం వచ్చినా సరే ఆ సీట్లో 2 కాళ్ళు పైకెట్టి వేరుశెనక్కాయలు కొట్టుకుని తింటూ ఉంటాడు దరిద్రుడు అంటాడు. సీట్లో కాళ్ళు ఎడతావేటయ్యా, బుద్ధి లేదా? కాళ్ళు కింద పెట్టుకోవాలి, ఎంత నొప్పి పెట్టినా సరే. సీట్లో కాళ్ళు పెట్టమేటి, నువ్వు ఆఫీసర్ పోస్టుకు పనికిరావు. ఆఫీసర్ ఆఫీసర్లాగే ఉండాలి. ఇలాంటి వాడిని నౌకర్లు గౌరవించరు. అంచేతన కూర్చున్న విధం స్త్రీలైనా సరే పురుషులైనా సరే, సోఫా ఉంది కదా అని కాళ్ళు ఎగ్గట్టే కూడా పెట్టి చిన్నపిల్లలు చేస్తారా పని, మనం చేయడం ఏంటి? అందుకని ఆవిడ కూర్చున్న విధం ఎలా అవుతుందంటే స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి, రాముడు ప్రతిజ్ఞ చేస్తే ఎంత బిగింపుగా ఉంటుందో ఎంత దృఢంగా ఉంటుందో ఆవిడ కూర్చున్న విధానం అలా అవుతుంది. చచ్చి చెడి రావణాసురుడు రోజు వచ్చి ఇక్కడ ఆడావుడు చేసినా సరే నేను లొంగను అని ఆవిడ కూర్చున్న విధానంలో హనుమంతుడికి తోచిందండి. అది సీత, అది సీత, అది సీత అని అనుకుని, అబ్బే ఈవిడ లొంగదండి, ఈవిడ లొంగదండి హనుమాన్ అసలు కూర్చుని ఆ పొజిషన్ చూడు ఎలా ఉందో. అదే పరాయివాడు కోసం ప్రయత్నం చేస్తే ఆ యథ చూపులు వేరుగా ఉంటాయి ఇక్కడ. అందుకని ఆవిడ కూర్చున్న విధానాన్ని బట్టి రాముడు ప్రతిజ్ఞ, రాముడు ప్రతిజ్ఞ ఎంత గొప్పది అంటే మాట అంటే మాటే. భరతుడు వచ్చి కాళ్ళు నట్టుకున్నా సరే, అపరాధం చేసిన కైక వచ్చి బతిమాలినా సరే, అమ్మా క్షమించు నేను రాను అన్నాడు. 14 గంటల తర్వాత రానా, భరణ ధరని పాలించిన ఇప్పుడు ఎందుకమ్మా, నేను వస్తాను కదా, మీరు వెళ్ళి రండి అన్నాడు. ఎందుకంటే లొంగలేదు ఆయన. అప్పుడు వెళ్ళుంటే ఏం రాసేవి పత్రికలన్నీ, ఏమి రాస్తే మీడియా వారు ఏమి రాస్తారు, రాముడు భరతుడు కైక అంతా కుమ్మక్కే, వచ్చే ఎన్నికల కోసం పబ్లిసిటీ నాటకం అని రాస్తారు ఇక్కడ. అటువంటి అవకాశం రాముడు ఇవ్వలేదు. అది ప్రతిజ్ఞ విధానం అంటే. అలా హనుమంతుడు అక్కడ కూర్చొని చూస్తున్నాడు. ఈలోపు పొద్దున్న తెల్లారిందిగా వీడికి పొద్దున్న రాగానే ఐ లవ్ యూ క్యాసెట్ ఒకటి పట్టుకొస్తాడు వీడు. రోజు ఇదే పని ఇక్కడ, 6 నెలలు ఇదే పని, ఒకటే క్యాసెట్, మంచి గాయకుడి చేత పాడించాడు. ఐ లవ్ యూ అంటాడు ఇక్కడ. ఇప్పటికి 26 మంది అయ్యారు, ఈవిడ 27, వేధవ లవ్ వీడు. అందుకని వాడు పట్టుకొచ్చి వాడు క్యాసెట్ వేస్తున్నాడు ఇక్కడ. అప్పుడు చూశాడు, రావణాసురుడు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే అనుమానం లేదు ఇంకా ఆవిడే అని అలా చూశాడు. వీడు ఏమన్నా ఆవిడ జోరు కెడితే నెత్తి మీద దూకి చంపేద్దామని, అది అది తీరత్వం. అప్పటికి వచ్చి ఆగకూడదుగా ఇంకా. కానీ ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఈవిడ ఏదో మాట్లాడుతుంది. అప్పుడు ఆయనతో మాట్లాడడం కూడా ఇష్టం లేక రావణాసురుడు మాట్లాడిన మాటలన్నీ విని ఈవిడ ఆ దగ్గరలో ఉన్న ఒక గడ్డి పరకని అడ్డం పెట్టుకుంది. అప్పుడు ఆ గడ్డి పరకతో ఆవిడ ఏం మాట్లాడిందో వాల్మీకి విశ్వనాథ్ వారు పద్యం రాస్తారు. ఓసి తృణంబ నీకైన ఉన్నది బుద్ధి, ఈ వ్యధవ కంటే నువ్వు నయమే గడ్డి పరక, నీకైనా బుద్ధి ఉంది చెప్తే వింటావు. ఓసి తృణంబ నీకైననున్నది బుద్ధి, రఘుప్రవీరు నజ్ఞాసరసంబుగా కదలు సాధువీవు, దురగ్రహగ్రహాభ్యాసము లేదు నీకు నిరయంబును పొందవు.
సర్వజంతుకగ్రాసమవై సర్వజంతుకగ్రాసమవై పరోపకృతిగాంతువు దుష్టత లేదు నీ దశన్ సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతుమే పాపం దుర్వా దుస్వప్రణాశని అని వేదంలో చెప్పిన మాటలు ఇక్కడ రాశారు. అది విశ్వనాథ, అది విశ్వనాథ. కల్పవృక్షం అంటే వేదమే. గడ్డి పరక అంత గొప్పది. అదిగో అమ్మవారికి ఆ రోజు మా ఇంటి పేరు మీద మేము ఉపయోగపడడం వల్ల గరికిపాటికి ఇంత వైభవం పట్టింది వేళ. సత్కార్యానికి మనం గడ్డి పరక స్థాయిలో ఉపయోగపడినా చాలు మనకి వైభవం పడుతుంది. అందుకని గడ్డి పరకని అడ్డం పట్టుకుని వేధవాన్ని మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదురా. నేను గడ్డి పరకే చూస్తున్నా, నీతో మాట్లాడలేదు. నేను మనకి ఇష్టం లేని వాళ్ళు, మనతో తగాదా పడిన వాళ్ళు ఫోన్ చేస్తే ఇలాగే ఉండాలి, కట్ ది ఫోన్, డిలీట్ ది నెంబర్. మళ్ళీ వాడితో ఊరికే మాట్లాడడం, వాడిని మార్చే ప్రయత్నం, నచ్చ చెప్పే ప్రయత్నం వద్దండి. అనవసరం, తీసేయి. ఎంత దగ్గర వాడైనా సరే, తోడేలోడు కావచ్చు, మేనలోడు కావచ్చు, కట్ ది నెంబర్, డిలీట్ ది మాయం. అస్సలు ఇంక వాడు ఎప్పుడు ఫోన్ చేసినా మన ఫోన్ అందదు, అంతే అయిపోయింది. నా నెల చేసుకుంటాడు, ఊరుకుంటాడు, ఎవడకట అలాగే ఉండాలి లెక్క. సీత అలాగే ఉంటుంది, కట్ దే నెంబర్, తీసేవాడు మొహం చూడాలి. వచ్చి తృణం నీకైనా ఉన్నది బుద్ధి, ఓ గడ్డి పరక, నువ్వు నయమై వెధవ కంటే నీకు బుద్ధి ఉంది. ఎందుకంటే రఘుప్రవీరు అజ్ఞాసరసంబుగా గదలు సాధువీవు. రఘుప్రవీరుడు అంటే దేవుడు, ఇక్కడ రాముడు. భగవంతుడు ఆజ్ఞ ప్రకారం నువ్వు కదులుతూ ఉంటావు, దేవుడు చెప్పినట్టు వింటావు. యాదవ్ దేవుడు చెప్పినా వింటలేదు వాడు. అజ్ఞాసరసంబుగా కదలు సాధువీవు, శివుడాజ్ఞలు ఏందే చేయమైనా కొట్టదంటారు కదా. అందుకని అంతేకాదు, దురాగ్రహ గ్రహాభ్యాసము లేదు నీకు. చాలా గొప్ప మాట. దురాగ్రహం అంటే అర్థమేమిటో గమనించండి. ఆగ్రహం అంటే కోపం అని మనకు తెలుసు. దురాగ్రహం అంటే చెడ్డ కోపమా? కోపమే చెడ్డది. మళ్ళీ చెడ్డ కోపం ఏమిటి, మంచి కోపం ఉంటుంది ఏమిటి? ఆగ్రహం అంటే అర్థం అది కాదు. గాంధీ గారు వాడిన సత్యాగ్రహం అర్థమైతే ఇది అర్థం అవుతుంది. సత్యాగ్రహం అన్నారు అంటే సత్యం కోసం కోపపడడం కాదు అని చెప్పి, కోపపడదని చెప్పాడే. ఆగ్రహం అంటే సంస్కృతంలో పట్టుదల, అది అర్థంలో వాడే. మనం తెలుగులో ఆగ్రహం అంటే కోపం అనే అర్థంలో వాడతాం. హిందీలోను సంస్కృతంలోను ఆగ్రహం అనే శబ్దాన్ని పట్టుదల అర్థంలో వాడతాం. అంటే సత్యాగ్రహం అని గాంధీ గారు అంటే సత్యం కోసం పట్టుదల పట్టుకుని ఉండడం, కోపగించడం కాదు. ఎక్కడ దురాగ్రహం అంటే చెడ్డదాని కోసం పట్టుదల. రావణాసురుడు చేసి చెడ్డ పనే కదా, దానికి ఇంత పట్టుదల ఎందుకు? దురాగ్రహ గ్రహాభ్యాసం, ఈ చెడ్డదాని కోసం పట్టుదల పట్టడం ఉంది, ఇది నీకు లేదు. అంటే గడ్డి పరక పట్టుబడుతుంది అది కూడా, కానీ చెడ్డవాటి కోసం ఎప్పుడూ పట్టుబడ్డావు. అంటే మనము సంప్రదాయాలు అన్నీ నిలబడడానికి, మంచి చెప్పడానికి గరికిపాటి పట్టుదల కూడా సత్యాగ్రహం కోసమే. సంప్రదాయం నిలబడాలి, సంస్కృతం నిలబడాలి, కావ్యాలు నిలబడాలి. అందుకోసం మొండిగానే ముందు కడతాం, అనుమానం ఏంలా, అదే వాడి అదే వేడి. ఎంతమంది ఎన్ని ప్రచారాలు చేసినా ప్రాణం పోయే వరకు గరికిపాటి వాక్యం ఇలాగే ఉంటుంది, నాకు సమాజం ముఖ్యం. ఈ ప్రచారాలు వేటికి నేను భయపడేది ఏమి లేదు. అసలు చూస్తే కదా నేను ఒక్కడ చూడను, అసలు నేను దాని జోలికే పోను. నువ్వేమనుకుంటే నాకే, నీ ప్రశంస వద్దు, నీ విమర్శ వద్దు, నాకు నేనేమిటో నాకు తెలుసు. మా ఇంటి పేరులోనే ఉంది ఆ గొప్పదనం అంతా. గరిక ఎలా ఉంటుంది అంటే సరిగ్గా ఏదైనా ప్రవాహం వస్తే ఇలా తగ్గుతుంది, మళ్ళీ లేస్తుంది వెంటనే. మనం అంతే, కాస్త ఇలా పక్కకి తప్పుకుంటే అది ఎడిపోయింది, మళ్ళీ లేచామంతే. అది దురాగ్రహ గ్రహాభ్యాసము లేదు నీకు. చెడ్డ విషయాల కోసం మనం పట్టుదల పడదు. సత్యం కోసం పట్టాల్సిందే, ధర్మం కోసం పట్టాల్సిందే. ప్రాణం పోయినా సరే, ప్రాణం ముఖ్యం కాదు. సుఖ దుఃఖే త్వనిత్యే ధర్మశాశ్వత అని వ్యాసుడు భారతంలో ఉంటాడు. ధర్మో నిత్యే సుఖ దుఃఖే త్వనిత్యే. మనం పడే సుఖ దుఃఖాలన్నీ అనిత్యాలే, ధర్మం ఒక్కటే నిత్యం. ధర్మం కోసం పట్టుదల పట్టాల్సిందే. అంటే చెడ్డవాటి కోసం పట్టుదల పట్టే లక్షణం అది. వీడెవడు వెధవ రోజు వస్తున్నాడు, సిగ్గు లేదు, చెప్పినవి వినకుండాను. అందుకని నీకు అటువంటి పట్టుదల లేదు, నువ్వు చాలా మంచిది అనివి. అంతేకాదు, సర్వజంతుకగ్రాసమవై దురాగ్రహగ్రహాభ్యాసము లేదు నిరయంబును పొందవు. నిరయం అంటే దుర్గతి. ఎప్పుడు గడ్డి పరకి దుర్గతి లేదు. ఎందుకని? ప్రవాహ వేగం పెరిగినప్పుడు కాస్త తల వంచుతుంది, ప్రవాహం వెళ్ళిపోగానే పైకి లేస్తుంది. గాలి బాగా వేస్తే తల వంచుతుంది, అని గాలి వెళ్ళిపోగానే పైకి లేస్తుంది. తుఫాను గాలిస్తే మర్రి చెట్టు పడిపోతుందేమో, కానీ గడ్డి పరక పడిపోదండి. అంచేత మనం గడ్డి పరకలా ఉన్నాం అనుకోగలం, దానివల్ల కొన్ని సౌఖ్యాలు ఉన్నాయి. మరి చెట్లో ఉండాలని అనుకోగలరు, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని నువ్వు ఎప్పుడూ దుర్గతి పొందవు. నీకు లౌక్యం తెలుసు, జీవితం అంటే ఏమిటో తెలుసు. అంతేకాదు, సర్వజంతుకగ్రాసమవై పరోపకృతిగాంతువు. అన్ని జీవులకి నువ్వు ఆహారం కదా, జంతువులకు ప్రధానంగా గడ్డే కదా. ఎన్ని జీవులు తింటున్నాయి, ఎంత హాయిగా ఉంటున్నాయి, అంతమందికి పరోపకారం చేస్తున్నావు.
పరోపకృతి గాంతు దుష్టత లేదు నీ దశ నీ దశ ఏ దుష్టత లేదు అని సమాధానం చెప్పింది. వాడు మళ్ళీ హెచ్చరిక చేశాడు, నీకు రెండు నెలలు సమయం ఇస్తున్నా, రెండు నెలల్లోగానూ ఒప్పుకోకపోతే పక్కన రాక్షసస్త్రీలకు చెప్పాడు, ఏ కూరలోకి బాగుంటుందో చూడండి, మషాళ కింద వేసేయండి అని చెప్పాడు. ఇది వీడు ఆలోచన. వీడు ప్రేమికుట్ట, ప్రేమికుడైన వాడు మనిషిని చంపేస్తాడా? రెండు నెలల సమయం చంపేస్తాను అదేనా ఇవని చెప్పిందాడు పో అని చెప్పింది. ఆ మాట విన్నాడు హనుమంతుడు, తెలుసుకున్నాడు, అమ్మ ఈవిడే ఈవిడే అని ఒక్క దూకు ఆ మామిడి చెట్టు మించి శివశివ వృక్షం దగ్గరికి తెచ్చాడు. తల్లి నిన్ను కనుగొంటిని, తల్లి కనుగొంటి నిన్ను, తరుణంభో భృద్వల్లి దేవుడు రాముడు తల్లి సుఖి చరించే తా చెప్పుమనెన్ మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమంతుడికి సరైన తెలివి లేకపోతే రావణాసురుడు రాగానే వాడు పీక మీద పడేవాడు, అంగదుడు అయితే ఇంతే చేసేవాడు. తెలివి తక్కువ పని అంటారు దాన్ని. సరిగ్గా యుద్ధం మొదలవడానికి ముందు రోజు రావణాసురుడు మేడ మీద విహరిస్తున్నట్ట, ఎందుకని వానర సైన్యం ఎంత ఉందో చూద్దామని. సాయంత్రం వచ్చేసారు అప్పటికే, త్రికూట పర్వతం మీద ఉన్నారు, రేపు చెప్పుకుంటాం. ఆ పైన చూస్తున్నట్టు అప్పుడు ఈ సుగ్రీవుడికి ఎందుకండి ఇంత ఓవర్ యాక్షన్, వీడెళ్ళి అంగదుడు ఒకడు రాయబారానికి సుగ్రీవుడు వీడెళ్ళి రావణాసురుడు మీద పడి వాడి చెవులు కొరికేశాడు. ఎందుకు ఈ పిచ్చి పని, ఇంత చేసి చేసి చెవులు కొరకడమా? మన దగ్గర గట్టిగా కూర్చుని ఎవరన్నా గంట మాట్లాడితే చెవులు కొరికారంటారు, అది చేయొచ్చు కదా? చెవులు కొరకడానికి ఇంత సాహసం చేయాలా? సుగ్రీవుడిని వాడు చంపేసి ఉంటే వానర సైన్యం రాజు చచ్చిపోతే వీళ్ళెవరూ యుద్ధం చేయరు కదా, ఇంకా రాజు చనిపోతే ఎంత ప్రమాదం, అది చాలా డేంజరస్ అంటారు, ప్రమాదకరమైన చర్య. హనుమంతుడు అటువంటి పని చేయాల. హనుమంతుడు ఇలా రావణుడు రాగానే మీద పడిపోవచ్చు కదా, కరిచేయచ్చు కదా, చంపించచ్చు కదా, అలా చేయలా. ఎందుకంటే వీడి బలమేమిటో తెలియదు, వాడికి 20 చేతులు ఉంటారు, 30 కాళ్ళు ఉంటారు, అది ఏమిటో చూడాలి కదా. మీద పడిపోతే అలాగా ఆవిడే అంత ధైర్యంగా సమాధానం చెబుతాడు మనకి. ఒకవేళ ఆవిడ జోలికి వెళ్ళి నిజంగానే ఆవిడ చంపేసే పరిస్థితి ఉంటే అప్పుడు చూద్దాం అని ఆగాడు. అంటే పని కావాలంటే ఆగాలి, దూసుకెళ్ళిపోతే కుదరదు, ఇక్కడ దూకే చోట దూకాలి. అందుకని వాడు వెళ్ళగానే దూకాడు, అదేం పిరికితనం కాదు, లౌక్యం అంటారు దాన్ని, సరైన పద్ధతి అంటారు. వెంటనే అవనాడు ఆవిడకి ఆనందం కలిగలే, తల్లి నిన్ను కనుగొంటిని, తల్లి కనుగొంటి నిన్ను, అమ్మా నిన్ను చూశానమ్మా నిన్ను చూశానమ్మా, 2 సార్లు రాశారు. ఎందుకని మనకి ఏదైనా ఆనందం వస్తే ఏం చేస్తాం, పిల్లాడికి మంచి మార్కులు వచ్చారని అమ్మా 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 అమ్మా. 4 అమ్మలు ఎవరు ఉన్నారండి అక్కడ? ఒక్కతే కదండి, అమ్మా 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 అని. ఎందుకంటే వాడు సోమవారం చెబుతున్నాడు ఆనందం, అమ్మా 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 అమ్మా, మా క్లాసులోనే మా క్లాసులోనే, 2 క్లాసులు లేవు, ఒకటే కదా. అది శైలి, మందరము శైలి, నాది వాడు వ్యవహార భాష అంటే అర్థం. అది వ్యవహారంలో ఎప్పుడు మనిషి ఆనందంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా ఆమ్రేడితం చేస్తాడు. ఆమ్రేడితం అంటే పునరుక్తి. తల్లి నిన్ను కనుగొంటిని, తల్లి కనుగొంటి నిన్ను, కొంచెం వాక్ పదాలు అటు ఇటు మారాయి. ఎందుకంటే కందపద్యం, అది పై పాదంలో ఒక ఛందస్సు ఉంటుంది, 2వ పాదంలో ఇంకో ఛందస్సు ఉంటుంది. దాని కొంచెం నిన్ను కనుగొంటుని అని మొదటి పాదంలో అన్నాడు, కనుగొంటి నిన్ను అని 2వ పాదంలో అన్నాడు. కాస్త అటు ఇటు మార్చడం అంతే. ఆనందంలో అలాగే అంటారు ఎవరన్నా, తల్లి నిన్ను కనుగొంటిని, తల్లి కనుగొంటి నిన్ను, తరుణంభో భృద్వల్లి దేవుడు రాముడు. రాముడు బాగున్నాడని చెప్పాలి, ముందు చెప్పాల్సిన మాట ఇది. నేను ఎవరంటేనమ్మా అసలు మా తాతలు ముగ్గురు అని యథవ స్టోరీ మొదలెట్టలేదు. ఇక్కడ మనం చాలా చోట్ల వ్యవహారాల్లో ఇందుకే దెబ్బతడు, ఏ పని మీద వెళ్ళామో ఆ పని చేసుకోవడం మానేసి అక్కడ వాచ్మెన్నో లేకపోతే మేనేజర్నో పట్టుకుని అసలు ఈ పని అలా అట్టు పెట్టండి మావాడు పంపాడు కానీ అసలు నా గురించి మీకు కొంచెం చెప్పాలి. ఏం నువ్వేమిటి, హనుమంతుడివా రాముడివా, బోడుగుండు వేసుకుని ఇక్కడ ఏం చెబుతావు? ఈ స్టోరీ చెప్పగానే వాడికి ఒళ్ళు మండిపోయి చేయవలసిన పని కూడా సుత్తు కొట్టేస్తున్నాడు, ఈయనకి ఉద్యోగం ఇస్తే ఇంకేం చేస్తాడు అనుకుంటాడు. అందుకని వేరే సుత్తు కొట్టలేదు, నేను ఇలాగా సుగ్రీవుడు మంత్రిని నేను దాటి వచ్చా, అస్సలు సముద్రం దాటడం అనేది ఉందే అయ్యో బాబోయ్, ఇది సినిమా తీయచ్చు ఇదంతా. ఎందుకంటే ఇక్కడ సోది తన గురించి ఒక్క మాట చెప్పాలా, అందుకే పనులు అయ్యి. రాముడు ఎలాంటి వాడో చెప్పాడు, రాముడి విషయాన్ని కూడా ఆవిడ ఏమో ఆశిస్తున్నాడు. ఇప్పుడు రాముడు గురించి చెప్పాలంటేనమ్మా అసలు నీకు ముందు కొన్ని విషయాలు చెప్పాలి. రాముడు లక్ష్మణుడు వచ్చారు, కింద ఉన్నారు, నేను వెళ్ళాను, సుగ్రీవుడు పంపడే ఆవిడ గుండె ఆగిపోతుంది. ఎందుకంటే రాముడు బతుకున్నాడా లేదా ఇంత చెప్పాక, అనుకోకుండా రాముడు చనిపోయాడంటే కొంపలు అంటుకుపోవు. ఇది మాట్లాడే విధానం, సుందరకాండ చదివితే కమ్యూనికేషన్ స్కిల్ వస్తుందంటే ఇది మాట్లాడే విధానం. ముందు ఆవిడకి ఏం కావాలి, హీఈస్ సేఫ్, ఆయన క్షేమంగా ఉన్నాడు. అందుకని రాముడు అంభో తరుణాంభో వల్లి దేవుడు రాముడు, ఆషాఢమాసంలో మెరుస్తున్న మేఘంలో ఉండే మెరుపులా ఉన్నాడమ్మా, మీ ఆయనకి ఏం లోట్లేదు అమ్మాయ్యా అనుకుంది ఆవిడంతే. 6 ప్రాణాల్లో 5 ప్రాణాలు లేచి వచ్చేసి ఆవిడకి, పంచప్రాణాల్లో 4 ప్రాణాలు లేచి వచ్చేసాయి.
ఎందుకంటే ఆరో ప్రాణం హనుమంతుడు ఉన్నాడు అక్కడ, అమ్మాయ ఆయన బాగున్నాడు అంటే రావడం తీసుకెళ్ళడం ఇవన్నీ తర్వాత విషయాలు, ముందు క్షేమంగా ఉండడం కదా, అది కావాలి. తరుణాంభోభృద్వల్లీ దీహుడు, మామూలుగా ఉండడం కాదమ్మా, ఇదివరకు నేను పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి కొడుకులో ఎలా ఉన్నాడు అంత అందంగా ఉన్నాడమ్మా, ఏమీ దెబ్బతినలేదు, కంగారు పడము. తర్వాత చెబుతాడు మిగిలినవి, దెబ్బతినకుండా ఉంటాడా, ఆయన అన్నం తినలేదు నీళ్లు తాగలేదు అవన్నీ చెప్పాడు. కానీ ముందు ఈ మాట చెప్పాలి, బెంగ పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు ముందు బెంగ పోయేలా మాట్లాడాలి, నీకేమమ్మా తిరుగులేదు అని చెప్పాలి. పెద్ద స్టోరీ చెప్పడం మొదలెట్టే అనుకోండి వినలేక వాళ్ళ గుండె ఆగుతుంది, అసలు విషయం చెప్పట్లేదే అంటారు. బలిదేవుడు రాముడు తల్లి సుఖి చరించు ఉండడమే కదమ్మా సుఖంగా ఉన్నాడు, అంతేకాదు తా చెప్పుమాని ఆయనే ఈ మాటలు నీకు చెప్పమన్నాడు అనేసరికి గురి చాలా ఆనందం. అవునా 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 అని పో దూరంగా పో దొంగ వెధవా, కోతి వేషంలో వచ్చావా, గంట క్రితం వచ్చి వెళ్ళావు సిగ్గులేదు, ఎన్ని వేషాలు వేస్తావరా అని మాట్లాడిందండి హనుమంతుణ్ణి. సీతాదేవిని అనడానికి మనం సరిపోవమా, అలాగే అనుమానించాలి పరాయి మొగాళ్ళని, అప్పుడే గృహాలు బాగుంటాయి, సంసారాలు బాగుంటాయి. ఎవడో ఇలా బెల్ల కొట్టి మీ ఆయన ఆసుపత్రి దగ్గర ఉన్నాడు నిన్ను తీసుకురమ్మడానికి స్కూటర్ ఎక్కేయకూడదమ్మా, ప్రమాదం అది. ఆయన ఎందుకు రమ్మంటారని ఆయనకు ఫోన్ చేయాలి, అసలు నువ్వు ఎవరైనా అడగాలి. ఏం లేదు మనం అయిపోయి అయిపోయి ఆయనకి అయిపోతే నేనేంటి ఎక్కేస్తారు, ఆవిడకి ఆయన బాగానే ఉన్నాడు, ఈవిడికి అయింది ఇప్పుడు ఇక్కడ, ఈవిడ ఎక్కడికో తీసుకెళ్ళేది, అప్పుడు ఆయనకు ఫోన్ చేస్తాడు వాడు. మనం ఇదే సుందరకాండ చదివితే పనులు అవుతాయంటే ఇది నేర్పు పనిలో, అందుకని ఆవిడ నమ్మలేదు, పైగా నిందించింది స్పష్టంగా, పో కోతి వేషంలో వచ్చావు, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది కానీ నేను నమ్మను, రావణాసురుడు ఈ వేషంలో వచ్చాడు. ఇలా ఆవిడకి అనేక రకాల నమ్మకాలు కలిగించే ప్రయత్నం చేసి దేనికి ఆవిడ నమ్మకుండా ఏదో ఒకటి ఉంటుంటే ఏం చెయ్యాలో తెలియక పాపం దుఃఖించేట. వాల్మీకి రాస్తాడు, విశ్వనాథ రాస్తాడు, అప్పుడు హనుమ కళ్ళ నుండి రాలిన అశ్రువులు కొండ పగుళ్ళ మీద వాన కురిసినప్పుడు ఆ పగుళ్ళలో నీరు నిలిచినట్లు హనుమ కళ్ళ నుండి రాలిన నీళ్లు అతని పవిఘాతమున దెబ్బతిరిన గాళ్లలో నిలిచెను అని విశ్వనాథ వచనం రాస్తాడు. చిన్నప్పుడు హనుమంతుణ్ణి ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు ఆ సూర్యుడిని ముద్దు పెట్టుకున్నప్పుడు, ఇటువంటి ఆకతాయి పనులు చేయొద్దని. అప్పుడు ఆయన బయటపడ్డాడు కానీ ఆ గాడి ఉండిపోయింది, గాయం గాడి అంటాం కదా, గాడి ఉండింది, ఆ గాడిలో ఈ అశ్రువులు రాలి పడ్డాడు, కన్నీళ్ళు నిలబడ్డాడు, అంత ఏడ్చాడు పాపం. స్వామి పని అవ్వాలంటే అలా ఉండాలి, నువ్వు నమ్మకపోతే నాకు దిక్కు లేదు, నువ్వు నమ్మనంటావు, ఇప్పుడు నీకు ఉంగరం చూపించినా కూడా ఏమంటావు, ఉంగరం చూపించలేదు చివరి వరకు, ఎందుకంటే ఉంగరం లేకుండా నమ్మాలి ఆయన ఉద్దేశం అది, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఉంగరాలను బట్టి వస్తువులు బట్టి నమ్మడం ఏంటి, నా మనసు తెలియదే నేను ఇలా ఉన్నాను, దాన్ని ఎందుకు నమ్మరు, ఇది పట్టుదల. నా శీలాన్ని బట్టి, నా వ్యక్తిత్వాన్ని బట్టి, నేను నిల్చున్న విధానాన్ని బట్టి, నేను మాట్లాడే విధానాన్ని బట్టి నమ్మాలి, ఉంగరం వేరే విషయం. ముందు వెళ్ళగానే ఉంగరం చూపిస్తారేనమ్మా, మీరు ఒకసారి ఆటలేనా మాట్లాడుకోండి, నేను కొంచెం టీ దాకా వస్తా, దీనికోసం సుందరకాండ ఎందుకు ఇక్కడ, ఇది మాట్లాడే విధానం. అందుకని ఆవిడ నమ్మకపోతే ఏడ్చాడు పాపం, చిన్నపిల్లల్లో ఏడ్చాడు, ధారగా కన్నీళ్లు కారాయి, ఆ కారిన కన్నీళ్లు ఈ కపోలాల మీద పగుళ్లలో ఉన్నాడు, పగుళ్ళు ఎక్కడది, వజ్రాయుధ దెబ్బ చిన్న విధానంలో తగిలింది, అలా ఉండిపోయింది గాడిలాగా, అక్కడ నీరు నిలిచింది. అది ఎలా ఉందంటే కొండల మీద వాన కురిసినప్పుడు కొండ పగుళ్ళు ఉంటాయి కదా ఇలాగ, వాటి మీద నీరు నిలబడుతుంది, అక్కడ నీరు ఇంకదండి తొందరగా, ఆ నీరు ఎలా ఉందో హనుమ చెక్కిళ్లలో కన్నీళ్ళట్లుండెను, అది చూసి ఇతను ఖచ్చితంగా రావణాసుడు మనిషి కాదు బిడ్డ, ఎంత ఏడుస్తున్నాడు ఎంత ఏడుస్తున్నాడు ఎంత ఏడుస్తున్నాడు, వాడు దొంగ వేధవు, వాడికి కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అని అప్పుడు ఏమనుకోకయ్యా, నా పరిస్థితిని బట్టి నేను అనుమానించాల్సి వస్తుంది హనుమ, నీకు నమస్కారం నేనేం చెప్పలేను, నాకు నమ్మకంగా ఏమైనా చూపించలేదు, అప్పుడు ఉంగరం తీశాను, తప్పులేదు అలాగే ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే జీవితంలో దెబ్బతింటాము, అది సుందరకాండ. అది చూపించాక అప్పుడు ఆవిడ నమ్మకం కలిగి అన్నీ చెప్పింది, అంతేకాదు చెబుతూ అప్పుడు ఏం చేసిందో తెలిస్తే సీతాదేవి మొహమాట పడకుండా హనుమ కళ్ళలోకి చూచుచూ మాట్లాడాను అని రాస్తారు. ఎప్పుడు వేరే మనుషులతో మాట్లాడేటప్పుడు వాడు మంచి పని చేస్తున్నాడో చెడ్డ పని చేస్తున్నాడో మోసం చేయడానికి వచ్చాడో తెలియాలంటే వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. ఇక్కడ పాతివ్రత్యాలు పనికిరావు, కన్నెత్తి కూడా చూడ అంత అక్కర్లేదు, చూడాలి తప్పదు, లేదా వాడు మోసం చేస్తాడు. ఎవరైనా సరే మనం ముందుకు వచ్చి చిట్ ఫండ్ కంపెనీ పెట్టి అందులో డబ్బులు పెట్టండి అలా ఇలాగా మేము ఒక టేకు చెట్లు పెంచుతాం 10 ఎకరాల్లో పెంచుతాం చెట్టుకి ఏమో 100,000 రూపాయలు ఈ కబుర్లు చెబితే చెప్పనియండి, స్పష్టంగా అలా కూర్చోబెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని చూడండి, పావుగంటలో పారిపోతాడు. మనిషి మోసం చేస్తాడు, అతని కళ్ళు మోసం చేయవమ్మా. వాడు మాట్లాడుతుంటే కనుగుడ్లు ఇంకో ఉపాయం చెబుతున్నా, మనుషులు బాగుండాలి,
వాడు మాట్లాడుతుండే కనుగుడ్లు విపరీతమైన వేగంతో చెలుస్తున్నాయంటే వాడు మోసగాడు. వాడు అబద్ధాలు ఆడుతున్నాడు, కనీసం మోసగాడు కాకపోయినా అబద్ధాలు ఆడుతున్నాడు, లేదా భయపడుతున్నాడు, లేకపోతే కనుగుడ్డు అలా చలించదు, నిశ్చలంగా ఉంటుంది. కొంచెం కదలడం వేరు, అలా మాటిమాటికి కదులుతోందంటే నో హీస్ గోయింగ్ టు చీట్. వాడు నమ్మడానికి వీల్లేదు, ఆడదైనా ఒకడైనా ఎవరైనా సరే. పైగా పరాయి వాడు, స్త్రీ అయినా పురుషులైనా అంత గట్టిగా మనం కళ్ళల్లోకి చూస్తే ఖచ్చితంగా పారిపోతాడు, అమ్మో ఏదో జరుగుతుంది. వాడు చూడలేదు, మనం ఇలా నేల మీద చూపులెట్టి పెళ్లి కూతురులో కూర్చుంటే మొత్తం ఇల్లు గొల్లైపోతుంది. అక్కడ అక్కడ ఈ సిగ్గు పనికిరాదు ఖచ్చితంగా అలా అని చూసింది ఆవిడ, ఆ నమ్మకం కలిగింది. అప్పుడు చెప్పింది నాయన అని కాకి కథ కూడా చెప్పింది కదా, అంతా సమయాభావం వల్ల నేను చెప్పలేను. కాకి నుండి నన్ను కాపాడడం కోసం బ్రహ్మాస్త్రం వేశాడయ్యా, అంత సాహసం అంత కోపం ఉందయ్యా, నా కోసం అంత ప్రేమిస్తాడయ్యా నన్ను. కాకి వచ్చి ఊరికి ఇలా పొడిస్తే బ్రహ్మాస్త్రం వేశాడు, అటువంటి వాడయ్యా అని అప్పుడు ఒక మాట అంది ఆవిడ నమ్మకంతో. మా ఇద్దరి ప్రేమ కథ వ్యాయతి, ఈ పద్యాన్ని ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం మీద వేశారు కార్యకర్తల విజ్ఞతకి నేను నమస్కారం చేస్తున్నాను. అప్పుడు చాలా అందమైన పద్యం వేశారు, ఇప్పుడు ఏం వేస్తారని చూశా. కృష్ణబాబు గారు నాకు పట్టుకొచ్చి శుభలేఖ ఇవ్వగానే ఏ పద్యం వేశారని చూశాను నేను. సుశర్మ గారికి మనసులో తలుచుకుని నమస్కారం చేసుకున్నాను, మంచి ఔచిత్యం ఉందిరా అని సరిగ్గా ఈ పద్యం వేశారు. మా ఇద్దరి ప్రేమ కథ వ్యాయతి శలయేళ్ళు లెరుగు అద్రులెరుంగు, మా ఇద్దరి ప్రేమ కథ వ్యాయతి శలయేళ్ళు లెరుగు అద్రులెరుంగు, నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ వార్ధి ఎరుగు ఆకాశమెరుగు. కల్పవృక్షంలో ప్రత్యేకించి సుందరకాండలో చాలా అద్భుతమైన మాట ఇది, మన జీవితాలకి చాలా వర్తించే మాట. ఆ కాకి కథ తాను రాముడు ప్రేమించిన విధానం అవన్నీ చెప్పింది, ఆయన్ని ఈవిడు ప్రేమించిన విధానం గురించి చెప్పాలి, అది మళ్ళీ సొంతం అవుతుంది. అంత ప్రేమయ్యా, అంత ప్రేమయ్యా, అందుకోసమే చూస్తున్నానయ్యా, ఆయన నన్ను వదిలిపెట్టేశారంటే నేను ఎక్కడెందుకు ఉంటానయ్యా, ఎప్పుడో ఈ శివసుపా వృక్షానికి ఉరేసుకుని చచ్చిపోయేదాన్ని, నన్ను వదలడయ్యా ఆయన నాకు తెలుసయ్యా అని ఆ ప్రేమ కథ గురించి చెప్పి ఆ పోలిక ఎలా చెబుతోందంటే మనిషి సుఖ దుఃఖాలను ఎలా తీసుకుంటాడో చెప్పాడు ఇక్కడ విశ్వనాథ. విశ్వనాథ కవిత్వంలో మనోవిశ్లేషణ చాలా ఉంటుందండి. సైకో ఎనాలసిస్లో తిక్కనగారు అటు, విశ్వనాథ ఇటు, మళ్ళీ పోల్చాలంటే తిక్కనగారు అందులో చాలా మొదటివాడు, అక్కడ మళ్ళీ తర్వాత విశ్వనాథ ఆధునికుల్లో. మా ఇద్దరి ప్రేమ కథ వ్యాయతి శల ఏళ్ళు లెరుగు అద్రులెరుంగు, మేము ప్రేమగా సరదాగా ఎన్ని చోట్ల తిరిగామో, ఎంత ప్రేమగా ఉన్నామో, అరణ్యవాసంలో 14 ఏళ్లలో 13 సంవత్సరాల పైన అలాగే ఉన్నామయ్యా, దిక్కుమాలింది, 6 నెలల్లో వచ్చింది ఈ కష్టమంతా. 13 సంవత్సరాలు బాగున్నారు వాళ్ళు, ఎవరికి తెలుసురా శల ఏళ్ళు లేరుగు అద్రులెరుగు. శల ఏళ్ళకి తెలుసు, కొండలకి తెలుసు, మనుషుల పేర్లు చెప్పాలి, మా లక్ష్మణుడికి తెలుసు, సెల్ఫీ దిగాడని చెప్పలేదు ఇక్కడ. శల ఏళ్ళకి తెలుసు అంటే భార్యాభర్తలు శలయేళ్ల చుట్టూ తిరగాలి, యాత్రలు చేస్తే కొండలు కోనల చుట్టూ తిరగాలి, కనీసం ఇంటి వెనకాల ఉన్న చెట్ల దగ్గరైనా కూర్చోవాలి. అదో కుళాయి నీళ్లు పడుతుంటే, ఆ కుళాయి నీళ్లు బకెట్లో పడుతుంటే చూస్తుంటే ఆ బిందువులు ఇలా పడి 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 చివరకొచ్చి చెదిరిపోతుంటే అనంత కోటి బ్రహ్మాండ జననీ లీలా లీలా విగ్రహధారిణి, ఆ మాటలన్నీ గుర్తొస్తాయమ్మా. నేనైతే అంతే చేస్తా, బకెట్లో నీళ్లు పడుతుంటే ఆ బిందువులు పడి ఇలా 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 చెదిరిపోయి చివరకొచ్చి బుడగలు అయిపోతాయి. సరిగ్గా అమ్మవారు సృష్టి అలాగే చేసింది, ఈ బ్రహ్మాండాలన్నీ అలాగే బుడగలు చేస్తుంది ఆవిడ. దీనికి ఒక పెద్ద జీవితం, ఆ బుడగల్లో ఈ భూమండలం ఓ బుడగ, అందులో భారతదేశం ఓ చిన్న బుడగ, అందులో ఆంధ్రప్రదేశ్ ఓ బుడగ, అందులో నువ్వు ఒక ఒడుగు నేను ఒక ఒడుగు, ఏంటి గోళ ఇక్కడ, జీవితాన్ని అంత తీవ్రంగా తీసుకోవాలా? బకెట్ నీళ్ళలో పడే బుడగలండి ఇవన్నీ, నువ్వు బుద్ధుభుతప్రాయం జీవితం దానికి వచ్చి అంత కూడా మన కర్తవ్యం చేస్తాం, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాం, ఈ క్షణం ఏమిటట, ఎంతమంది వెళ్ళిపోలేదు. అలా తేలిగ్గా తీసుకుంటే జీవితం అంతా సుఖంగా ఉంటుంది, కష్టాలను కాదు సుఖాలను, మొత్తం జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలి. అందుకని శలయేళ్ళు చూడాలి, శలయేళ్ళ దగ్గర తిరిగారు వీళ్ళు, సరదాగా విహరించారు, కొండలు అద్రులెరుంగులు కొండలకు తెలుసు, కొండ చుట్టూ తిరిగారు. ఇప్పుడు వెంటనే ఆవిడకు దుఃఖం గుర్తు, అప్పుడు అంత బాగా బతిక అంటారు కదా ఖచ్చితంగా వెంటనే దుఃఖపడేవాళ్ళని, పాత సుఖం గుర్తు చేసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారు, అయిపోయిందయ్యా అదంతా, కొంప మునిగిపోయిందయ్యా, పచ్చికాయ పగిలిపోయిందయ్యా ఇంట్లో అని కొడుకో కూతురు ఏదో జరిగిన విషయాన్ని గుర్తిస్తే అనుకుంటారు కదా. మరి అందుకేనంటే మా ఇద్దరి ప్రేమ కథ వ్యాయతి శల ఏళ్ళు లెరుగు అద్రులెరుంగు, నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ వార్తి ఎరుగు ఆకాశమెరుగు. అప్పటి మా ప్రేమ కథ శలయేళ్ళకి తెలుసు, కొండలకి తెలుసు, నా ఇప్పటి ఏడుపు ఉంది, ఈ దుఃఖం ఈ సముద్రానికి తెలుసు, ఆకాశానికి తెలుసు. ఇందులో ఔచిత్యం ఏమిటంటే సుఖమేమో శలయేరు, దుఃఖమేమో సముద్రం, అది వర్ణన.
మన మనసుకి ఎలా అనిపిస్తుందంటే సుఖం సెలయేరు, దుఃఖం సముద్రం. సుఖమేమో కొండ, దుఃఖమేమో ఆకాశం, అంతు లేదు. దుఃఖంలో ఉన్నప్పుడు ఇలా అనిపిస్తుంది. మనం దుఃఖంలో ఉంటే సీతాదేవిలాగే ఏమనిపిస్తున్న పాతకాలంలో అనుభవించిన సుఖాలన్నీ చిన్న చిన్న ప్రవాహాలు. ఈ దుఃఖం అనంతమైన ప్రవాహం, ఇది కూడా చిన్నదే మనకు అనిపిస్తుంది. కానీ అలాగే మనం అనుభవించిన దుఃఖం సుఖం ఉందే అది కొండ అని చెప్పింది అంతకుముందు. కొండలు, కొండ పెద్దదే, కానీ ఆకాశం దానికంటే పెద్దది. ఆకాశాన్ని మామూలుగా తెలుగులో కొండ అంటారు, దీపం కొండక్కిందంటారు. కొండంటే ఆకాశం అని అర్థం ఉంది. కుజాబిల్లిరా వేయ కొండ మించిరా వేయ కోటి వెలుగుతే వే కొండ అంటే ఏమిటి, పర్వతం కాదు ఆకాశమే. తెలుగులో కొండ అంటే ఆకాశం. అందుకని ఇక్కడ కొండ అంటే పర్వతం. పర్వతం అంత సుఖాలు అనుభవించి ఉండొచ్చు మేము, కానీ ఇప్పుడు ఆకాశం అంత దుఃఖం అనుభవిస్తున్నాం. అంటే కొండ కంటే ఎప్పుడు ఆకాశం పెద్దదే కదా. అంటే మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖం చాలా పెద్దదిగాను సుఖం చాలా చిన్నదిగా కనబడుతుంది. నిజానికి సుఖ దుఃఖాలు రెండూ సమానమే. సుఖం దుఃఖం రెండిట్లోనూ ఉన్నది ఒకటే అక్షరం కమ్. కమ్ అంటే శూన్యం, ఏమీ లేదు. అక్కడ నువ్వు సూ చేరిస్తే సుఖం, దూ చేరిస్తే దుఃఖం. ఏం చేస్తావో నువ్వు చేర్చుకో. అంతకుమించి సుఖ దుఃఖాలు లేవు, మనం చేర్చుకున్న కొద్దీ పెరుగుతుంది. అంటే ఉన్న దుఃఖాన్ని కొత్తవి పేర్చద్దు, దాని గురించి మాట్లాడద్దు. దాన్ని అలా అనుభవిస్తూ ఉంటే 24 గంటల్లో పోని 24 రోజుల్లో వెళ్ళిపోతుంది. ఎంత మన దగ్గర వాళ్ళు పోనీయండి, ఆత్మీయులు పోనీయండి, పచ్చికాయలు పగిలిపోనీయండి, ఒక ఏడాది దాటాక ఆ దుఃఖాన్ని మర్చిపోయామా లేదా అందరికీ తెలుసు. దాన్ని కాస్త తట్టుకోవాలంతే. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో చెబుతోంది ఆవిడ, నాకు ఇప్పుడు ఇంకా దుఃఖం లేదయ్యా. ఎందుకని, పోయిన ఆ దుఃఖమిరంగు వర్ధిక గనంబుల్ రెండు బాగాధురం ధరవేగంబున నీకు లొంగినవి ఎన్నా. పోయిన ఆ దుఃఖం నా దుఃఖం నా దుఃఖమిరంగు వర్ధిక గనంబుల్ రెండు బాగాధురం ధరవేగంబున నీకు లొంగినవి ఎన్నా. రామ సౌమిత్రుడు స్థిర బాణంబుల లొంగదీశదుర్వార్ధిన్ మీరు దైతేయు సంగర రంగంబున చీల్పవచ్చు. మీరు దైతేయు సంగర రంగంబున చీల్పవచ్చు పటువేగ ప్రక్రియారంభులై. పౌరుషం వచ్చిన చోట విశ్వనాథ్ ఇలా రాస్తాడు, దుఃఖం వస్తే అలా రాస్తాడు. దేని శైలి దానిదే. ఆ దుఃఖం ఆకాశం అంత ఉందని నాకు బాధ లేదయ్యా. అలాగే ఆ దుఃఖం సముద్రవంతుంది, అంతే కదా. వార్ధీయ రంగు ఆకాశం ఎరుగు, నా దుఃఖం సముద్రవంతుంది ఆకాశవంతుంది, అయినా నాకు బాధ లేదు. ఎందుకో తెలుసా, నా దుఃఖమిరంగు వార్ధి గగనంబుల్ రెండు బాగాధురంధర వేగంబుల నీకు లొంగినవి. ఆ వార్ధిని దాటి వచ్చావు, ఆకాశంలో దూకి వచ్చావు, అంచేత నా దుఃఖం నీకు పూర్తిగా తెలుసు అని చెబుతుంది. అక్కడ సరిగ్గా హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, ఆకాశాన్ని దాటి వచ్చాడు. అంచేత ఆ సముద్రం నీకు నా దుఃఖాన్ని చెప్పుంటుంది, ఆ ఆకాశం నీకు నా దుఃఖాన్ని చెప్పి ఉంటుంది. నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఇది రచనాచాతుర్యం. దీన్ని భావుకథ అంటారు, భావకళ అంటారు. వస్తుకళ, భావకళ, రచనాకళ అని కూడా ఉంటాయి. అందులో భావకళ అంటే ఇది. సరిగ్గా పైన చెప్పిన దానికి కింద పద్యం లెక్క. అవి అక్కడ నా దుఃఖం సముద్రం, అలాగే ఆకాశం. ఆ రెండు నువ్వు దాటి వచ్చావు కాబట్టి ఇప్పుడు నా దుఃఖాన్ని తీర్చగలిగింది నువ్వు ఒక్కడవే. ఆయనంత లావు అయిపోయాడు వెంటనే. హనుమంతుడికి పొగిడితే ఇంక ఒడి తెలియదు. అందులో అమ్మవారు పొగిడింది, నమ్మని అమ్మవారు పొగిడింది, ఇంక ఆయనకి అంతకంటే ఏమిటి. అందుకే అవునమ్మా నేనే ఉన్నాను ఇక్కడ, నువ్వు వచ్చేస్తే తీసుకెళ్ళిపోతా అని అని మాటనేస్తాడు వెంటనే. ఇంకా ఇంకా ఆయనకి పని అయిపోవాలి ఇక్కడ, నువ్వు వచ్చేస్తే తీసుకెళ్ళిపోతా, రావడం సంగతి నేను ఆయన చూసుకుంటాను. అందుకే నా దుఃఖం నీకు తెలుసయ్యా వచ్చో. అంతేకాదు ఇప్పుడు నాకు నమ్మకం కలుగుతుంది. రామ సౌమిత్రుడును స్థిర బాణంబుల లొంగదీశదురు వార్థిన్. రాముడు లక్ష్మణుడు తమ బాణాలతో సముద్రాన్ని లొంగదీసుకోగలరు. మీరు దైతేయు సంగర రంగంబున చీల్పవచ్చు పటువేగ ప్రక్రియారంభులై. మీరు ఖచ్చితంగా రావణాసురుని సంగర రంగంలో జయిస్తారు. మీ వేగం, మీ పట్టుదల నాకు ఆ నమ్మకాన్ని కలిగించింది. అనగానే హనుమంతుడు చాలా తేలిగ్గాడు, అమ్మా ఖచ్చితంగా జయిస్తాం, మేము మొగాళ్ళని చూసుకుంటాం. ఎందుకు వచ్చిందమ్మా నీ బిడ్డ లాంటి వాడిని, నన్ను నమ్మావు కదా, నా భుజం మీద కూర్చో తల్లి, నిన్ను తీసుకెళ్ళి రాముడి దగ్గర దింపేసి నేను మళ్ళీ వస్తానడ. ఏదో చిన్నపిల్లని స్కూల్లో దింపి వెనక్కి వచ్చినట్టు. దానికి సీత చాలా దృఢమైన చిత్తంతో జవాబు చెప్పింది, చాలా దృఢమైన చిత్తంతో జవాబు చెప్పింది. వెళ్ళిపోవచ్చు, సాధారణంగా బాధలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అనుకుంటే దొరికింది కదా ఇంకెందుకు, వాళ్ళు చూసుకుంటారు లేనిపోను గొడవ అని ఆవిడ భుజం ఎక్కితే అయిపోయాయి. ఒకటి, ఆవిడకున్న నియమం పరపురుషుల్ని స్పృశించదు. ఆ విషయం ఆయనకి చెబితే బాధపడతాడు. నేను పరపురుషుడిని అమ్మా, నేను బిడ్డ లాంటి వాడు అంటాడు కదా, ఇంత చేసిన వాడిని నన్ను పరాయవాడు అంటావా అని రాకూడదు. ఇదే మాటల్లో చాకచక్యం, కమ్యూనికేషన్ స్కిల్. ఆ మాట చెప్పకూడదు, మనకి వెంటనే అనుమానం వస్తుంది. పరపురుషుని స్పృశించే రావణాసురుడు మరి అలా లాక్కొచ్చాడు కదా అప్పుడు అనివార్య పరిస్థితి వేరు జీవితంలో.
మనంతన మనం తెచ్చుకోకూడదు. వాడు లాక్కొచ్చాడు వాడు బలం, అప్పుడు ఆవిడ ఊరుకు ఏం చేయలేకపోయింది. మనం సాధ్యమైనంత వరకు ధర్మానికే కట్టుబడి ఉండాలి. అనివార్య పరిస్థితులు వేరు, అదే ధర్మం. అది కూడా చెప్పలేదు ఇక్కడ విశ్వనాథ రామాయణంలో. విచిత్రమైన మాట అంది, రావణుడు దొంగ నన్ను రమ్మన్నావు, నీ సాహసానికి ఔదార్యానికి సంతోషం హనుమ, కానీ నేను రాకూడదు. ఎందుకంటే రావణుడు దొంగ, దొరసుమీ రామచంద్రుడు, అది పాతివృత్యం, అది సౌశీల్యం. అందుకని సీత 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 అని యావత్ భారతదేశం కలవరిస్తుంది. రావణుడు దొంగ, దొరసుమీ రామచంద్రుడు, ఏను నీ వెంట వచ్చిన ఏమి ఎగును, ఏమి నేను నీ వెంట వచ్చిన ఏమి ఎగును, దొరయైన రామచంద్రుడు దొంగ ఎగును, ఏను నీ వెంట వచ్చిన ఏమి ఎగును, దొరయైన రామచంద్రుడు దొంగ ఎయను గౌను, అతడైన కాకుండా నేనగుదునయ్యా. ఇది విశ్వనాథ సీత. ఇంత ధైర్యంగా ఇంత అంటే ఆవిడ విశ్వాసం వచ్చింది, యుద్ధం జరుగుతుంది, రాముడు వస్తాడు, ఇప్పుడు తొందరపడకూడదు. అసలు పైగా ఎంత సాహసం ఉండాలి, మళ్ళీ రేపొద్దున వాడు వచ్చి మీద ఒకేసెట్టేస్తాడు కదా, మళ్ళీ చంపేస్తానంటాడు, కూరంటాడు, పచ్చరంటాడు, దీనికి తప్పించుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ ఎంత ధైర్యంతో ఉంది అంటే ఇన్నాళ్ళు ఉన్నాం, ఒక్క నెలలు ఉంటే వస్తారు, ఉండాలి, భర్త పరువు కాపాడాలి. ఇప్పుడు హనుమంతుడే కనుక తీసుకెళ్ళి ఉంటే మొత్తం కథ ఎలా ఉండేది, సీత మీద ఇచ్చినదే వరో హనుమంతుడు ఏబిసిడి ప్రశ్నల కోసం మల్టిపుల్ ఛాయిస్లో ఉపయోగించేది, రాముడు ఏం చేశాడు, చపాతీ తిని కూర్చున్నాడు. ఇంకా రామాయణం ఎందుకండి పని లేక, హనుమంతుడు అంటాడు అతని ధర్మం, అది అతని ధర్మం, నీకు ఎందుకమ్మా ఇంత యాత్ర నేను తీసుకెడతాను, వచ్చేసి తర్వాత మేము చూసుకుంటాం. తర్వాత ఏమనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాక ఏ సుగ్గురు కూడా ఉంటాడు, లేకపోతే అంగదుడు ఉంటాడుగా, మోస్ట్ పెసిమిట్, లేదా మన వాళ్ళు మనకు వచ్చారుగా, యుద్ధం ఎందుకు పని లేక కూర్చోక అంటాడు ఎవడో ఇక్కడ, పైగా మేము రావంటారు, వీరిద్దరే ఉంటారు, వాళ్ళు రారు యుద్ధం చేయడానికి వీళ్ళు. అవన్నీ ఊహించింది ఆవిడ, అంత కష్టంలో ఉండి కూడా భర్త పరువు ప్రతిష్ట భవిష్యత్ జీవితం ఇన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్న సీతాదేవి కంటే ధైర్యవంతులు ప్రపంచంలో ఉండరండి, పురుషుల్లో కూడా ఉండరండి ఆ ధైర్యం ఆవిడికి. అందుకని రావణుడు దొంగ, వాడు దొంగతనంగా ఎత్తుకొచ్చాడు, నా భర్త లేనప్పుడు నన్ను ఎత్తుకొచ్చాడు, ఇప్పుడు నువ్వు ఎత్తుకెడితే ఏమవుతుంది, అంతే కదా, ఇప్పుడు కూడా రాముడు లేడుగా, ఇక్కడ రావణుడు లేడు కదా, రావణుడు లేకుండా రమ్మంటున్నావు నువ్వు, అంతే కదా దొంగ, మరి వాడు చేసిన పని ఈయన చేయాలా, అదండి వాదన. రావణుడు దొంగ, దొరస్వమే రామచ్చదు, ఆయన ఎప్పుడు దొర దొరలాగే ఉండాలి, ఆలస్యమైనా మంచిది, నేను ఆయన పరువుగా పడతా. ఏను నీ వెంట వచ్చిన ఏమి ఎగును, దొర అయిన రామచంద్రుడు దొంగ ఎగును, ఆయన దగ్గర లేనప్పుడు భార్యను ఆయన ఎత్తుకొచ్చాడు, రావణాసురుడు దగ్గర లేనప్పుడు హనుమంతుడు ఎత్తుకుపోయాడు అంటారు, తప్పితే ఏమైంది చరిత్ర, దొర అయిన రామచంద్రుడు దొంగ ఎగును. అందుకని నేను రాలేను ఏమీ అనుకోవద్దు, ఇది నా లెక్క. అందుకే పైగా అతను ఆయన కాకుండా నేను అవుతున్నాయా. ఇప్పుడు చూడండి సీత విశ్వాసం, తాను కూడా దొంగతనంగా తప్పించుకు వెళ్ళాను అని అన్న మాట రావడం ఆవిడకి ఇష్టం. రావణాసుడు చూస్తుండగానే నా భర్త దగ్గరికి నేను వెళ్ళాలి, యుద్ధంలో ఆయన జయించాలి, కానీ ఎవరూ లేనప్పుడు అర్ధరాత్రి ఎవడో వచ్చి తీసుకెళ్ళేట అనే నింద రాకూడదు. ఇది సీత వ్యక్తిత్వం. దానికి ఆయనకి చాలా సంతోషమైంది, అమ్మా నీ స్థాయికి తగినట్టు మాట్లాడు, ఇక చూసుకో నా స్థాయి చూపిస్తా, జయత్ చతి బలో రాము రాఘవ లక్ష్మణశ్చ మహాబలక రజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలిత అని జయ 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 శబ్దంతో అశోకవనం ధ్వంసం చేసి పారేశాడు. అక్కడ విశ్వనాథ్ వారు పరమ చమత్కారమైన పద్యం రాస్తున్నాడు. అశోకవనం ధ్వంసం చేసినప్పుడు కొన్ని చెట్లు విచిత్రంగా ఉన్నాయట, ఆ చెట్టును ఆయన ఏం చేశాడో తెలియదు, కూలిపోయింది, కూలలేదు, కూలకుండా అలాగే ఉంది, కానీ మళ్ళీ చికిత్సే అవకాశం లేదట, కొన్ని వృక్షములు పెళ్ళగింపబడలేదు, మరణ చికిత్సవెప్పుడు అన్నాడు. కొన్ని వృక్షాలని రాముడు పెళ్ళగించలేదు, హనుమంతుడు పెళ్ళగించలేదు, కొన్ని ఇలా తీసి పడేశాడు, కొన్ని కొట్టాడు, కొన్నిటిని ఏం చేశాడో తెలియదు, కొన్ని వృక్షములు పెళ్ళగింపబడలేదు, మరణ చికిత్సవెప్పుడు, ఏం చేశాడో తెలియదు కానీ ఆయన పెళ్ళగించలేదు, కానీ మళ్ళీ చిగురించే అవకాశం లేదు. అంటే ఏం చేశాడు, ఓ చెట్టులా పట్టుకుని గిసిగిసిగిసి అన్నాడు అనమాట, దెబ్బ కింద వేళ్ళు కట్ అయిపోయాయి. అది హనుమంతుడు పరాక్రమం, ఆయన బలం అంటే అది. వానరుల ఆయుధాలన్నీ విచిత్రం ఏంటంటే, రామరావణ యుద్ధంలో చెట్లు వాడారు, పర్వతాలు వాడారు, కానీ ఒక కత్తి కానీ కటారు కానీ కనీసం గడ్డం గీసుకునే బ్లేడు కూడా వాడారు. అక్కడే నాకు రామాయణం చదివితే ఏమనిపించింది అంటే, అక్రమంగా సంపాదించిన సంపద మన నాశనానికి ఉపయోగిస్తుంది. రావణాసురుడు ఇవన్నీ ఈ పర్వతాలు కొండలు ఈ చెట్లు ఈ రాజ్యాలన్నీ అక్రమంగా సంపాదించాడు, అవే వాడి సావుకు కారణమయ్యాయి. వానరులు ఎవరు ఆయుధం వాళ్ళ, వాడి పర్వతం తీసి వాడి సైన్యాన్ని కొట్టారు, వాడి చెట్లు తీసి వాడి సైన్యాన్ని కొట్టారు, మొత్తం వాడి సంపదతో వాడినే నాశనం చేశారు. మనమైనా సమాజాన్ని దోచుకుని అక్రమంగా సంపాదిస్తే మన సంపదే మనకి శత్రువు అవుతుంది, గమనించాలి. అది రామాయణం చెబుతున్నమాట.
అందుకనే అటువంటి పౌరుషమే కాబట్టి ఇక్కడ సరిగ్గా ఈయన కూడా ఏం చేశాడు, చెట్టు పట్టుకుని ఇలా పట్టుకుని గిజగిజగిజ అన్నట్ట పట్టుకుని, ఆయన కిచకిచ అంటాడు కదా కోతి కదా ఇలా అన్నాడు. ఆ దెబ్బకి ఏమైందంటే ఆయన పట్టు కింద వేళ్ళు కట్ అయిపోయాయి, చెట్టు చెట్టులాగే ఉంది. సరిగ్గా కోనసీమలో అరటి చెట్లు నరుకుతారు చూడండి, మహావీరుడు మామూలు వాడు కాదు, వాడు అరటి తోట ఉన్నప్పుడు నరిగిపడి టప్ అంటాడు, చెట్టు చెట్లాగే ఉంటుంది. తర్వాత ఇలా అంటాడు, అలా అంటే కానీ పడదు అది, అలా అంటే కానీ పడదు, ఇలా నరుకుతాడు కింద టప 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 కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు, చెట్టు చెట్లాగే ఉంటుంది. అప్పుడు వాడు ఇలా ఇలా అంటాడు, మళ్ళీ వెనకాల ఇంకోటి వచ్చి అనకపోతే పడదు. అలా కొన్ని చెట్లు చెట్లులాగే ఉన్నాయి, కింద వేళ్ళు కట్ అయ్యాడు. ఇప్పుడు విశ్వనాథ దానికి ఉపమానం చెబుతున్నాడు మన సంసారాల్లోకి వెళ్ళి, వ్యాధి కుదరదు మంచము బట్టినాడు, వ్యాధి కుదరదు మంచము బట్టినాడు, కాలు చేతులాడవు తనకంటే మృతుడు చాలా మేలగు. వ్యాధి కుదరదు మంచము బట్టినాడు, కాలు చేతులాడవు తనకంటే మృతుడు చాలా నయమగు. కొన్ని వృక్షములు పెళ్ళగింపబడలేదు కాని చిగిర్చవెప్పుడూ. ఇళ్లలో కూడా కొంతమంది అలాగే ఉంటారట, ఎనభయో ఏవో వయస్సు వస్తాయి, పోనీ ఏదో కాస్త తిరుగుతూ ఉంటే పర్వాలేదు, మనిషి తిరుగుతూ పోతే అంతకంటే అదృష్టం లేదు, కానీ ఏదో వ్యాధి వస్తుంది. మంచం బట్టాడు, కాళ్ళు చేతులు పనిచేయట్లా, వీడు పోవడం మనం చెయ్యలేము, చాలా ఇబ్బందులు, పోతే బాగుండని పైకంటే బాగుండదు. ఆయన కూడా ఏమంటాడంటే బొంబాయి తీసుకెడితే బాగుండు, ఏం చేస్తావు ఇప్పుడు బొంబాయి వెళ్ళి, ఇక్కడ అమెరికాలో మంచి డాక్టర్లు ఉన్నారు, ఇదో సాగతీత. ఇక్కడ ఇప్పటి వరకు పోసిన పోట్లు ఇంజెక్షన్లు సరిపోలేదు, ఇంకా వయస్సు 80 దాటిన తర్వాత మృత్యువుకి సిద్ధంగా ఉండాలి. ఇంకా వైద్యాలు ఊరికే నామమాత్రం, ఏదో జీలకర్ర బెల్లం అంతే, ధనియాలు వేసుకో కూర్చో. ఇంకా అప్పుడు కూడా కొడుకుల్ని కోడల్ని యాతన పెట్టేసి అక్కడికి ఇక్కడికి ఐదురా పోదు, దారిలో పోతాం అనవసరంగా, తణుకులోనే పోవడం మంచిది. ఇప్పుడు హైదరాబాద్ ఊరికి అక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ బ్రహ్మాండమైన వైద్యాలు భీమవరంలో తణుకులో కూడా ఉన్నాయండి, రాజమండ్రిలోనే. ఎందుకు లేవండి, మనకు నమ్మకం లేదు ఇక్కడ, అక్కడికి పోవడం అన్నిటికీ. అసలు ఎందుకు 80 ఏళ్ళు దాటింది కదా, ఉండొచ్చు కదా అలాగే, ఏదో రెండు బిళ్ళలు మింగి పడుకుంటే అయిపోయారు, రేపే ఎల్లుండో పోతాం. మోకాళ్ళు ఒకటి ఎప్పుడుతున్నప్పుడు మోకాలు వస్తే ఏం చేస్తావు, పాకిస్తాన్ వాడితో యుద్ధం చేస్తావా, 90 ఏళ్ళు వచ్చాయి. అదే సరిగ్గా ఉపమా, వ్యాధి కుదరదు మంచం పట్టాడు, కాళ్ళు చేతులు పనిచేయట్లా, చివరికి తనకంటే మృతుడు నయం, పోయిన వాడే నయం, జీవచ్ఛవంలా పడి ఉండడం కంటే పోవడం నయం కదా. అలాగే ఈ చెట్లు జీవచ్ఛవాలు అయ్యాయి, ఇవి పోలేదు కానీ కింద వేళ్ళు కట్ అయిపోయాయి. అలాగే మనకు కూడా సరిగ్గా ఉపమానం కోసం చెబుతున్నా, జాగ్రత్త పడడం కోసం. 50 ఏళ్ల వరకు మనం తిన్న తిండి అంతా వృద్ధి చేసే బీజాలని వృద్ధి చేస్తుందండి, ఆయుర్బీజాలను వృద్ధి చేస్తుంది. 50 ఏళ్ల తర్వాత మనం తిన్న తిండి ఎక్కువగా క్షయ బీజాలను వృద్ధి చేస్తుందండి. 50 ఏళ్ల తర్వాత తిండి తగ్గించాలి బాగా. రాత్రిపూట అన్నం మానేసి 2 పళ్ళు తిని పడుకోవాలి. నేను చేసే చెబుతున్నా, 2010 నుంచి ఈ రోజు వరకు రాత్రి నేను అన్నం తినలా, 2 పళ్ళు అంటే 2 పళ్ళు అంతే. అందుకే హాయిగా 2 గంటలు కాదు దాటింది, 3 గంటలు మాట్లాడినా సుఖంగా ఉన్నాం. మధ్యాహ్నం మాత్రం సుఖంగా కృష్ణారావు గారు పెట్టాలి నేను తినాలి అంతే, ఇంకా పాకంగారులు పెట్టు బొబ్బట్లు పెట్టు అదేదో పెట్టారు మన పాలముంజలు అన్నారు, ఇంకా సుజాత గారు పంపిస్తున్నారు ఓ మొత్తం అనేది అంటాను అభ్యంతరం వెళ్ళి శుభ్రంగా కొట్టే, మనకేం ఊరికే వచ్చామని బిల్లడిగారేటి అంతే, శుభ్రంగా గంట పడుకుంటాను హాయిగా, నా పద్యాలు ఏమైనా పాడుకుంటాను, ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చే సమస్య లేదు, కనపడే సమస్య లేదు, వేసే తలుపు అంతే, జపం చేసుకోవడమే అంతే, కాస్త ఖాళీ దొరికితే జపం అంతే, లేదా చదువుకో. ఇక వచ్చాం ఇక్కడ హాయిగా మాట్లాడుతున్నాం, 2.5 గంటలైనా గొంతు అవ్వదండి, అయితే ఆయన ఎందుకు అక్కడ, ఆయన గురించి మాట్లాడుతున్నాం, ఆయన చూసుకోవాలి. దీనికి ఒక ఉపాయం ఏంటంటే 50 ఏళ్ల తర్వాత ఆడ మగ అందరూ తిండి తగ్గించాలి, అవి మానేయద్దు, పళ్ళు తినాలి, పలహారం చేసిన తక్కువగా, మళ్ళీ చపాతీలు అందులోకి 2 కూరలు 6 చపాతీలు వద్దండి, ఇది అనవసరం పని, అంతకంటే అన్నమే నయం, ఇంత మజ్జిగ అన్నం తింటే సరిపోతుంది, మజ్జిగ అన్నం తినడం సరిపోతుంది, ఎందుకు మళ్ళీ చపాతీలు ఇక్కడ అందులోకి ఏదో రకరకాల పన్నీరు కన్నీరు ఏదో ఒకటి వచ్చింది, మధ్య పన్నీరు కన్నీరు ఒకటి ఇక్కడ, ఇవన్నీ తింటేనే లోపల దేవేస్తూ ఉంటాయి. ఇక్కడ 50 ఏళ్ల వరకు మనం తినే తిండి వృద్ధి బీజాలకు అందుతుంది, 50 ఏళ్ల తర్వాత క్షయ బీజాలకు అందుతుంది. ఈ అతీతంగా క్షయ వృద్ధి వినిర్ముక్త అన్నట్టుగా ఉండాలంటే తగ్గించాలి, ఇంకా శక్తి అందుకోదు, ఇది మరణ బీజాలు పెరుగుతూ ఉంటాయి. అది సరిగ్గా ఈ చెట్లు జీవచ్ఛవాల్లో ఉన్నాయి. అలాగ అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, అక్కడి నుంచి సరిగ్గా అశోకవనాన్ని ధ్వంసం చేస్తుంటే రావణాసురుడు పట్టుకున్నాడు, ఇంద్రజిత్తు వచ్చాడు, బ్రహ్మాస్త్రంతో బంధించాడు. అక్కడ అక్షయ కుమారుడు వచ్చాడు, అక్షకుమారుడిని సంహరించాడు. వాడు ఇంద్రజిత్తు కంటే పెద్దవాడు నిజానికి, అక్షకుమారుడు పెద్ద కొడుకు అయినాక, అంటే వాడు పోవడంతో రావణాసురుడు గుండె దడ పుట్టింది,
అయ్య బాబు వచ్చిన వాడు సామాన్యుడు కదా, నా కోతి ఇంత పని చేస్తే మనుషులు ఎంత పని చేస్తారో అని వాడికి ఒక్కసారి కైలాసంలో నందీశ్వరుడు ఇచ్చిన శాపం గుర్తొచ్చింది. కైలాసానికి వెళ్ళి నందీశ్వరుని కోతి ముఖం వాడా అని అవమానించి మాట్లాడాడు. తాను శివభక్తి ఉండే కదా అని, నిన్ను కోతి కారణంగానే నువ్వు పోతావు అన్నాడు వాడు. ఇదే అదే జరిగింది ఇక్కడ. ఆ శాపం గుర్తొచ్చింది, అందుకే హనుమంతుడిలో వాడికి నందీశ్వరుడు కనపడ్డాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించాడు, హనుమంతుడిని బంధించానని గర్వించాడు, తండ్రి దగ్గరికి తీసుకెళ్లాడు. బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు భక్తి కొద్దీ లొంగాడు, ఎందుకు అది కూడా లౌక్యం. ఇప్పుడు లొంగకపోతే రావణాసురుడు సభకి వెళ్ళే అవకాశం ఉండదు. అక్కడ మంత్రులు ఎవరున్నారో, ఎవడి పోస్టులు ఏమిటో, ఇందులో మంత్రులు ఎవరో, సలహాదారులు ఎవరో, మంత్రుల కంటే సలహాదారులు ఎక్కువ ఉన్నారేమో అన్నీ చూసుకోవాలి కదా. అందుకని మొత్తం చూస్తే వ్యవహారం బయటపడుతుంది. అప్పుడు రాముడికి పట్టుకెళ్ళి అవన్నీ చెప్పచ్చు. ఈ సలహాలు ఇచ్చేవాళ్ళే పనికి మాలిన వాడైతే వీడు ఓడిపోవడం ఖాయం, అది కూడా చెప్పచ్చు, శుభవార్త, గొడవలేదు. అందుకే ఇవన్నీ చూడాలంటే సభకి వెళ్ళాలి, సభకి వెళ్ళాలంటే లొంగాలి. నేను చూస్తానంటే ఎవడు రానివాడు అక్కడ, అందుకని లొంగాడు. వీరి విధములు ఏమనుకున్నారు, బ్రహ్మాస్త్రం ప్రభావం అనుకున్నారు, బ్రహ్మదేవుడి మీద గౌరవంతో లొంగాడు, లౌక్యం కొద్దీ లొంగాడు. అక్కడికి వెళ్ళి బంధించి తీసుకెళ్ళగానే వదిలేశారు, అంతే తీసేయి అన్నాడు. అంతే నీ బంధం నాకేమిటి అని మళ్ళీ బ్రహ్మదేవుడే తలుచుకున్నాడు. బ్రహ్మదేవు అయిన మఖాన్ ఆ బంధం పోయింది. మహాయోగికి అయిన వాడికి ఈ బంధాలు ఏవి బాధించవు. అక్కడ సింహాసనాన్ని కూర్చుందుకు చోటు కూడా లేస్తే తన తోక తానే చుట్టుకుని హనుమంతుడు రాముడు రావణుడి కంటే ఎత్తైన ఆసనం మీద కూర్చున్నాడు హాయిగా. పని జరిగే మాట ఒకటి చెప్పాడండి విశ్వనాథ వారు హనుమంతుడు. పని జరిగే మాట, యుద్ధం ప్రధానం కాదు మనకి. ఒకసారి ఆలోచించు రావణ, రాముడో నువ్వో ఎవరో ఒకరు గెలుస్తారంతే కదా, ఇద్దరూ గెలవరు కదా. ఆయన గెలిచితే ఏం జరుగుతుందో, నువ్వు గెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించు. నేనేం గొప్పలు చెప్పట్లేదు ఇక్కడ. మా సైన్యం చాలా గొప్పది, మా సైన్యంలో నేను చివరి గ్రేడు వాడిని అన్నాడు. నిరహంకారం అంటే ఇది. ఇంత హడావుడు చేసా అనుకుంటావు కదా, మా సైన్యంలో నా ర్యాంక్ ఎంతో తెలుసా, 100 మందిలో 98 అయ్యా బాబు, నా 98 నా ర్యాంక్. అంగదుడు ఏమిటో, సుగ్రీవుడు ఏమిటో, సుషేణుడు ఏమిటో, నలుడు ఏమిటో, నీలుడు ఏమిటో, జాంబవంతుడు ఏమిటో ఆలోచించుకో. ఇది గుండె పగిలే విధానం. నిజమైనా కాకపోయినా అలాగే మాట్లాడాలి. నా ర్యాంక్ 98 వాడిని ఇలా ఉన్నాను అంటే పై 97 ఎలా ఉంటారో చూసుకో. ఇది 27 లేడీస్ని తెచ్చే వ్యవహారం కాదు, ఇది 97. ఇలా బెదిరించాడు. దానికి వాడు లొంగడు సహజంగా మూర్ఖత్వం. అప్పుడు ఉపాయంగా ఆలోచించాడు, అసలు నువ్వు గెలుస్తావు ఏం జరుగుతుంది, రాముడు పోని పోతాడు, చనిపోతాడు, ఓడిపోతాడు, ఏం చేస్తావు. ఆయన గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా, అతడు గెలిచి భార్యను అపహరించిన వాని చంపినాడనను సంతసించు, అతడు గెలిచి భార్యను అపహరించిన వాని చంపినాడనను సంతసించు, నీవు గెలిచి కూరకేనియు రానట్టి సీత చప్పరించి సిగ్గుబడేదు. రాముడు గెలిస్తే నా భార్యను ఎత్తుకెళ్ళిన వాడిని నేను గెలవగలిగాను అని సంతోషిస్తాడు, అతడికి ప్రయోజనం. ఒకవేళ పోనీ నీ అదృష్టం బాగుండి నీకు దేవతలు సాయం చేసి రాముడు ఓడిపోయాడు అనుకుందాం, నువ్వు గెలుస్తావు, ఏం జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో సీతాదేవి లొంగదు. ఈ 6 నెలలు లొంగంది, ఇంకో 2 నెలలకు లొంగుతుంది అనుకుంటావు. లొంగకపోతే నువ్వేం చేస్తావు, కూరండి పురుషులే వేస్తానన్నావు. అంతే, నువ్వేం చేస్తావు, ఓ పూట సప్పరిస్తావు, సీత మాంసం బాగుందని, దీనికోసం ఇంత ఏడవాలా వెదవా అన్నాడు. అది పని జరిగే ఉపాయం. నువ్వు గెలిచినా నీకు కలిసి వచ్చేది ఏం లేదు, లొంగని ఆడదాన్ని, ఇష్టం లేని ఆడదాన్ని ఏమనుభవిస్తావయ్యా, అత్యాచారంలో ఏం సుఖం ఉంటుందయ్యా, బలవంతం తప్ప. నీకు ఆవిడ ఇష్టపడే సమస్య లేదు. అందుకని రాముడు గెలిస్తే ఆయనకు ఆనందం ఉంది, తన నా పంతం నెగ్గింది, నా ధర్మాన్ని నేను నెరవేర్చానని ఆయనకు ఒక ప్రయోజనం ఉంది. నీకేముంది, నీవు గెలిచి కూరకేనియురానట్టి సీత చప్పరించి సిగ్గుపడేది. ఆవిడ కూరకు కూడా లేదు, ఎందుకంటే అది సన్నగా ఉంది పాప, ఈ మాంసం కోసం తప్పితే ఏమీ లేదు, నీకు ఆవిడ లొంగదు. ఇది పని జరిగే విధానం. ఆ తర్వాత వాళ్ళు సరే అనేక రకాల విచారణ చేశారు. విభీషణుడు అనేక సలహాలు ఇచ్చాడు, ఆయన సభలోంచి పొమ్మని చెప్పి తన్నాడు. విభీషణుడు బయటకు వచ్చాడు. తర్వాత కోతికి తగిన శిక్ష విధించాలి అని తోక అంటించారు. ఈయన లంకా దహనం చేశాడు. అక్కడ ఒక్క మాట చెప్పుకుందాం, దహనం తోక అంటించగానే ఆయన ఇలా అంటించేలా పైకి ఒక్కసారి లేచాడు. అప్పటికి తోక మండుతోంది. ఆశ్చర్యకరంగా ఈయనలా ఆకాశంలోకి ఎగరగానే తోక చల్లబడింది, మంట వస్తూనే ఉంది, చల్లబడింది. సూక్ష్మబుద్ధి అండి. వెంటనే సీతాదేవి ఉన్న దిక్కుకి తిరిగి, అమ్మా నమస్కారం, అమ్మా నమస్కారం, మమ్మల్ని నువ్వు కాపాడుతుంటే అంటే త్రిపుర సుందరి సాక్షాత్కారం కోసం మనం చేసే సాధనలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినా, ఎటువంటి ప్రమాదాలు జరిగినా అమ్మవారు అన్నీ చల్లగా చూస్తుంది, కంగారు పడాల్సిన పని లేదు. అందుకే ఇది సుందరీకాండ, పురుషుడు హీరో కాబట్టి సుందరకాండ.
అని ఆయన ఆవిడికి నమస్కారం చేశాడు. అక్కడి నుంచి మొత్తం లంకా దహనం చేశాడు, అందరికీ తెలుస్తుంది. అప్పుడు విశ్వనాథ వారు వర్ణిస్తాడు, నానావర్ణ విచిత్ర దేశముల అగ్నాయీ ప్రియుండంటుచు, నానావర్ణ విచిత్ర రత్న సుషమా నవ్యత్వమే భారగా, ప్రాణజ్వాలలు అశ్వ పోత్రి ఖగరాట్ పంచాశ్య శాఖా మృగేశాన అశంబులుగా మరుత్తనయ భాస్వన్ మూర్తులన్ చూపుచున్. హనుమంతుడు సరిగ్గా మనం ఆరాధించే పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శింపజేశాడు ఇక్కడ విశ్వనాథ. పంచముఖి ఆంజనేయ స్వామికి ఐదు ముఖాలు ఉంటాయి. ఏమిటవి? అశ్వ గుర్రముఖం ఉంటుంది, పోత్రి వరాహముఖం ఉంటుంది, ఖగరాట్ గరుత్మంతుని ముఖం ఉంటుంది, పంచాశ్య సింహముఖం ఉంటుంది, ఆయన వానర ముఖం ఎలాగో ఉంటుంది, మృగే శాఖామృగ అది. ఈ ఐదు ముఖాలతో కనిపించే సాధారణంగా అగ్ని ఏడు జ్వాలలతో పరాక్రమిస్తాడు. హనుమంతుని తోక అంటుకున్న అగ్ని ముందు ఐదు ఐదు ముఖాలుగా ప్రకాశించారు. పంచముఖ పంచాగ్నిజంలో చేసే తపస్సులాగా ఆ ఐదు ఇవి, నానావర్ణ విచిత్ర దేశముల నాగ్నాయీ ప్రియుండంటుచున్. ఆగ్నాయీ ప్రియుడు అంటే ఆగ్నాయి అంటే అగ్నిదేవుని భార్య, ఆయన ప్రియుడు అంటే అగ్నిదేవుడు. అంతకంటే అగ్నిదేవుడు అంటూ అంటిస్తూ ఉంటే అలాగా, నానావర్ణ విచిత్ర రత్న సుషమ నవ్యత్వమే పారగా, అనేక రకాల రంగుల్లో రత్నాల్లాగా అగ్నికాంతులు కనపడుతున్నాయి. అలాగ ప్రాణజ్వాలలు అందులో పడిన వాళ్ళ ప్రాణాలు ఇళ్ళు అంటుకుపోతుంటే ఇళ్ళు బూడిదవుతుంటే ఎలా ఉందంటే ఆ అగ్ని ఐదు రూపాలుగా కనపడుతుంది. అశ్వ పోత్రి ఖగరాట్ పంచాశ్య శాఖా మృగ మృగేశానాశంబులుగా మరుత్తనయ భాస్వన్మూర్తులం చూపుచు. ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ స్వామి అయ్యాడు అన్నట్టుగా ఆ రూపం కనపడిందట. ఆ రకంగా లంకాదహనం జరిగింది. అప్పుడు కూడా ఒక చిత్రం చెప్పాలి. విభీషణుడు ఇల్లు తగలబడలేదు, త్రిజట ఇల్లు తగలబడలేదు, అది హనుమంతుడు సంకల్పం. ఇది చాలా గొప్ప విషయం, రామాయణంలో రహస్యం. ఈ ప్రక్రియను ఎవడు సమర్థించాడో మొండిగా వాళ్ళ ఇల్లు తగలబడ్డాయి. విభీషణుడు త్రిజట సీతక్షేమం కోరి ఉన్న వాళ్ళ ఇల్లు తగలబడాల అంటే సజ్జనుల్ని భగవంతుడు రక్షిస్తాడు ఖచ్చితంగా. త్రిపుర సుందరి కటాక్షం కోసం నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే ఏం జరిగినా, ఎవడు మనకి ఏ శాపాలు ఇచ్చినా చేతబడులు చేసినా మనకేమీ కాదు, అది మనం గ్రహించుకోగలగాలి ఖచ్చితంగా అని అక్కడ ఆవిడికి నమస్కారం చేసి ఆవిడిచ్చిన చూడామణి తీసుకుని వచ్చాడు. ఇక్కడికి వచ్చి వస్తుంటేనే ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో కలిసి మధువనంలో విందు చేసుకున్నారు. ఇక అవన్నీ వాల్మీకి రామాయణంలో విశేషాలు పెద్దగా చెప్పుకోవలసినవి కావు. అక్కడి నుంచి దాటుకుంటూ అందరూ కలిసి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. కాంచితి సీత బాష్పకళి కావలి కంతకపోల రామనామంచిత నిత్య కంపిత సీతాధర భీకర దైత్య కామిని సంచయ భత్సనోక్తి చేయ సంచల లోచన వారిజాత పత్రాంచల వారిజాత పత్రాంచల విప్రయోగ దగన అగ్రశిఖామయ దేహ లంకలో కాంచితి సీత దృష్టా సీత అని వాల్మీకి ప్రయోగించాడు. సరిగ్గా ఆపదలో ఉన్న వాళ్ళకి మనం శుభవార్త చెప్పేటప్పుడు ఏది ముఖ్యమైన విషయం అది ముందు చెప్పాలి. అబ్బాయి తప్పిపోయి ఎవరైనా ఐదారేళ్ల పాటు బాధపడుతుంటే వాళ్ళ అబ్బాయి ఎక్కడో హరిద్వార్లో కనబడ్డాడు అనుకో, ముందేమనాలి, నేను మొన్న హరిద్వారం వెడితేనయ్యా రైలు ఎక్కానా సరే వేరుశనక్కాయలు తిన్నానా, ఈ సోదంతా చెప్పకూడదు, వాడు చచ్చిపోతాడు ఈలోపు. ముందు చెప్పాల్సింది మీ అబ్బాయి కనబడ్డాడు అని చెప్పి శుభస్య శీఘ్రం అన్నారు. అందుకని మీ అబ్బాయి కనబడ్డాడు, అయ్యో బాబాయ్ కనబడ్డాడు, కూర్చో కూర్చో కఫీ పట్టుకురా కఫీ పట్టుకురా అంటాడు పాపం భార్య. వెంటనే ఆవిడ పట్టుకొస్తుంది తల్లి కదా, కూర్చోండి అన్నయ్య గారు మీరు అంత శుభవార్త పట్టుకొచ్చారు, మీకు ఏమి ఇచ్చినారు ఉండదు. అప్పుడు నువ్వు చెప్పి ఆ అబ్బాయి కనబడిన విషయం చెప్పి అప్పుడు నీ హరిద్వార యాత్ర అంతా రెండు గంటలు వర్ణించు, యాత్ర ఖర్చులు కూడా వాళ్ళే ఇస్తారు. ఏది ముందు చెప్పాలి ఏది వెనక చెప్పాలంటే సుందరకాండ చదివితే తెలుస్తుంది కమ్యూనికేషన్ స్కిల్. అందుకని చెబుతున్నాడు ఇక్కడ కాంచితి సీత, సీతను చూశాను ఎలా ఉంది ఆవిడ, బాష్పకలి కంతకపోల కన్నీళ్లు కార్చి 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 ఆ కపోలాల మీద చారికలు కట్టేసేయ, నిత్య రామనామంచిత నిత్య కంపిత సీతాధర రామ 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 అని నిరంతరం పెదవులతో పదకడం వల్ల ఆ పెదవులు వణికిపోతున్నాయ్యా, భీకర దైత్య కామిని సంచయ భర్సనోక్తి చేయ సంచల చెంచల చెంచల లోచన వారిజాత పత్రాంచల. మాటి మాటికి రాక్షసస్త్రీ అక్కడ నిన్ను చంపుకు తింటా, నిన్ను నరుక్కు తింటా, నిన్ను పురుషులో వేసుకుంటా, నిన్ను కూరలో వేసుకుంటా అని దిక్కుమహల మాటలన్నీ మాట్లాడుతుంటే ఓ పక్క భయపడుతూ మళ్ళీ తనకి తానే ధైర్యం
నేను చెప్పుకుంటూ ఉండి కళ్ళు నిరంతరం చెంచరిస్తున్నా కూడా తామర పూరేకుల్లా ఉన్నాయ్యా కళ్ళు. అంతేకాదు విప్రయోగ దహన అగ్రశిఖామయ దేఖ వియోగం అనేటువంటి అగ్ని తనని తానే దహించుకుంటూ ఉంటే ఆ అగ్నిశిఖ ఎలా ఉంటుందో, అగ్నిదేవుడే స్వయంగా వియోగానికి లోనైతే ఎలా ఉంటుందో అలా ఉందయ్యా సీత అని విశ్వనాథ వర్ణించారు. ఇప్పుడు సుందరకాండ ముగిస్తూ ఒక్క మాట చెప్పుకుని ఒక పద్యం మనం సెలవు తీసుకుందాం. ఆ తర్వాత రామచంద్రుడు వానర సైన్యంతో కలిసి వారధి కట్టాడు. ఆ వారధి ఎలా ఉందో చెబుతున్నాడు విశ్వనాథ. ఆయన ఊహ చూడండి ఎలా ఉంటుంది. సకల దైతేయ దాహ ప్రచండముగను యముడు దక్షిణహస్తం చాచెననగా, సకల దైతేయ దాహ ప్రచండముగను యముడు దక్షిణహస్తం చాచెననగా క్ష్మాత్ర కర్కశవల్లి లోమంబుగాగా, క్ష్మాత్ర కర్కశవల్లి లోమంబుగాగా నలని నిర్మిత సేతుబంధనము వలిచే. అది ఎలా ఉంది అంటే మొత్తం రాక్షసులందరూ నాశనం అయిపోవలసిందే, అందరికీ ఒకే ముహూర్తం పెట్టేశా అని యముడు దక్షిణ దిక్కును ఉంటాడు కదా, దక్షిణ దిక్కు అధిపతి, ఇది దక్షిణ దిక్కే. ఈ శివరు నుంచి రామేశ్వరం దగ్గర లంక మీద చెయ్యట్ట, నెత్తి మీద శనిదేవుడు చెయ్యట్టే. ఆ యముడు చాపిన కుడి చెయ్యి ఎలా ఉందో వారధి అలా ఉంది అన్నాడు. అది విశ్వనాథ, అది విశ్వనాథ. వాడు చచ్చిపోతారని వేరే చెప్పక్కర్లేదు. యముడు చెయ్యి చెప్పాడంటే అర్థం ఏంటి, ఎవడింటి మీదనే వాడు పోతాడు. ఇప్పుడు యముడు ఏం చేశాడు అంటే ఎలాగో దక్షిణ దిక్కున ఉంటాడు, దగ్గర కూడా ఉత్తర దిక్కు నుంచి రావక్కల, సమీపంలోనే ఉన్నాడు కదా అని చెప్పి ఇక్కడ ఇలా చెయ్యి చాపాడు. ఆ చాపిన యముడు చెయ్యి ఎలా ఉంటుందో సరిగ్గా ఆ వారధి ఎలా ఉంది. జముడు అని వికృతి పదం వాడాడు విశ్వనాథ. యముడు అనలేదు, ఎందుకంటే జరగబోయేదంతా వికృతే, ప్రకృతి ఏం లేదు ఇక్కడ. జముడు దక్షిణహస్తము చాపిన అనగ, అంతేకాదు క్ష్మాత్ర కర్కశ వల్లి లోమంబుగా, క్ష్మాద్రం అంటే పర్వతం, ఇక్కడ పర్వతం దగ్గర నుంచి మహేంద్ర పర్వతం దగ్గర నుంచి కదా వారధి కట్టింది. క్ష్మాత్ర కర్కశ వల్లి, ఈ పర్వతంలోంచి అయినా భయంకరమైన ఒక ముళ్ళు, ఈత ముళ్ళులా పొడుగ్గా ఉండి మంచి తాటి చెట్టులా లావుగా ఉండే పెద్ద ముళ్ళు ఏదైనా ఈ చివరి నుంచి పర్వతంలోంచి బయలుదేరి ఆ లంక వరకు పెద్ద ముళ్ళు వ్యాపిస్తే ఎలా ఉంటుందో ఆ ముళ్ళులా ఉందిటా వంతున. అంతే వాళ్ళ గుండెల్లో ఈ ముళ్ళు గుచ్చుకోవడం ఖాయం. అలాగ నల వినిర్మిత సేతుబంధనము వలిచే, ఆ రకంగా సేతుబంధనం జరిగింది అన్నాడు. అది ముగించుకుంటూ మనం రేపటి యుద్ధకాండలో ప్రవేశిద్దాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సెలవు. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ సుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం నిత్యమంగళం నిఖిలమంగళం. ఓం శాంతి 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 సమస్తలోకా సుఖినో భవంతు.